కళ్యాణ ఘడియ తర్వాయి భాగానికి స్వాగతం ఇంతవరకు ఆయన కథ కళ్యాణి ఫారెన్లో చదువుకోవటానికి వెళ్ళింది రెండేళ్ల తర్వాత స్వదేశానికి బయలుదేరింది రైల్లో ఆమెకి రామ్ అనే అతను పరిచయం అయ్యాడు అతనికి కళ్యాణి చాలా నచ్చింది కళ్యాణి వెనకాల వెనకాలి తిరుగుతున్నాడు కళ్యాణి మధ్యలో తన ఫ్రెండ్స్ ఇంటి దగ్గర యూరప్లో దిగింది అక్కడ కూడా జీవన్ జీవనరావు కలిశాడు కళ్యాణికి విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు ముల్లరనే అతడితో పరిచయం ఏర్పడింది ముల్లరంటే కళ్యాణికి చాలా ఇష్టం కథలోకి వెళ్ళిపోదాం దూరం నుంచి నా తండ్రి వైపు చేతులు ఓపించి ఓపింది నవ్వుతూ నాన్న అంతా బాగున్నారా అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళింది నువ్వెలా ఉన్నావమ్మా ప్రయాణం బాగా సాగిందా అంటూ కూతుర్ని ఆపాదమస్తకం ఆప్యాయంగా చూశాడు వాసుదేవరావు కూతురు కొంచెం చిక్కింది అంతకన్నా ఆమెలో మార్పేమీ కనపడలేదు తండ్రికి నాన్నమ్మ అమ్మ ఎలా ఉన్నారు నాన్న తమ్ముడు బాగా చదువుతున్నాడా వాణ్ణి తీసుకురావాల్సింది మీరు బొంబాయి ఎప్పుడొచ్చారు మన రైలు రాత్రికేగా అంటూ ప్రస్తుత పరంపర కురిపించింది అమ్మను కూడా తీసుకురాకపోయావా నాన్న ఈ వంకనైనా బొంబాయి చూడును అంది కళ్యాణి మీ అమ్మ వస్తే చిన్న తమ్ముడు ఊరుకుంటాడా ఎందరూ రావాలంటే పోలేడు డప్పు కావాలి అమ్మ మన పాణి ఈ ఊళ్ళోనే ఉన్నాడు వాడిని చూస్తావా నేను ఇంకా వెళ్ళలేదు మీ అమ్మ మేనమామ కొడుకు ఇంట్లో దిగాని ఇంట్లో దిగాను అన్నాడు తండ్రి మనం సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం నాన్న రాత్రి కదా మన రైలు ఇలాగా పాణిని చూద్దామంది కళ్యాణి తండ్రి తిన్నగా ట్యాక్సీలో పాణి ఇంటికి వెళ్లారు ఇంట్లో అడుగు పెడుతుంటే బంతి రోటు ఎదురయ్యాడు సాప్కి తబియత్ ఖరాబ్ హే అన్నాడు అమ్మగారు లేరా వారితో చెప్పు అయ్యగారి బంధువులు వచ్చారని అంది కళ్యాణి అమ్మగారు విజిటర్స్ని రానివ్వద్దన్నారు మరి మీరు బంధువులు అంటున్నారు వెళ్ళి చెప్తాను అని కొంచెం తడపటాయించి భయపడుతూ వెళ్ళాడు బంధువులైనా ఎవరైనా ఒంట్లో బాలేదని చెప్పలేకపోయావా బుద్ధి లేదు ఏం చెప్పినా అర్థం చేసుకోలేవు అంటూ లోపల శైలజ నౌకరి మీద కోపడుతుంటే కళ్యాణి వింది ఉండు నాన్న నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడి వస్తాను వాడేం చెప్పాడో ఇవిడేమర్థం చేసుకుందో అంటూ కళ్యాణి లోపలికి వెళ్ళింది డ్రాయింగ్ రూమ్లో నుంచి భోజనాల గదిలోకి దారి ఉంది భోజనాల గదికి అటు ఇటు పడక గదులు ఉన్నాయి గుమ్మల్లోనే ఉంది శైలజ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను నేను పాణి కజిన్ని నేను మా నాన్నగారు ఆయన్ని చూసిపోదామని వచ్చాము నేను ఈరోజు స్టేట్స్ నుంచి వచ్చాను అంది ఇంగ్లీష్లోనే కళ్యాణి శైలజ తన కళ్ళను తనే నమ్మలేకపోయింది ఇంత సాధారణంగా ఉన్న ఈవిడేమిటి స్టేట్స్కి వెళ్ళడం ఏమిటి అనుకుంది కోతలు కోయడం లేదు కదా అనుకుంటూనే మీ పేరు అంది కళ్యాణి క్షమించండి ఆయన మీ పేరు ఒకప్పుడు చెప్పారు రండి డ్రాయింగ్ రూంలో కూర్చోండి వారికి నెల రోజులు పైన అయ్యింది టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే కోలుకుంటున్నారు అంటూ డ్రాయింగ్ రూమ్లోకి నడిచింది శైలజ అందంగా ఉంది అందుకే చేసుకున్నాడు అని కళ్యాణి అనుకుంటూ ఉండగానే వారితో చెప్పి వస్తాను అని శైలజ లోపలికి వెళ్ళింది రెండు నిమిషాల్లో పాణి ఎంతో ఆనందంగా యువతలకి వచ్చాడు మనిషి చిక్కిపోయి ఉన్నాడు వస్తూనే మావయ్య ఎప్పుడొచ్చావు కళ్యాణిని చూడనట్టే పలకరించాడు పాణి బావేగా పోని తనే పలకరిద్దామనుకుంది కళ్యాణి నేనెవరో గుర్తుందా అండి అంది కళ్యాణి నువ్వెప్పుడొచ్చావు గుర్తులేనంతగా మారిపోలేదే నువ్వు అచ్చంగా పూర్వపు కళ్యాణివే నువ్వు పరదేశాలు వెళ్ళి కూడా మారకుండా వచ్చావు అన్నాడు పాణి వేడకోళంగా నీ ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికి వచ్చాకే తెలిసింది అత్తేకైనా రాశావా అంది కళ్యాణి మాట మారుస్తూ వాళ్ళ తెలుగు సంభాషణ అర్థం కాక వీళ్లకు మర్యాద తెలియదు అనుకుంటూ శైలజ అక్కడి నుంచి లోపలికి పోబోతుంటే పాణి తరపాటు పొరపాటు గ్రహించి శైలు సారీ ఈయన మా అమ్మ అన్నగారు ఈవిడ కళ్యాణి మా కజిన్ అన్నాడు మీకన్నా ముందే వారిని నేను కలుసుకున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ లోపలే ఉండి రెండు గ్లాసులతో పళ్ళ రసం ఇన్ని బిస్కెట్లు పంపింది కళ్యాణికి ఇతమెత్తమని తెలియదని తెలియని మార్పేదో పాణిలో కనపడింది ఎందుకో అతను తను అనుకున్నంత ఆనందంగా కనపడలేదు క్షణం చూసి తనేమని నిర్ణయించుకోకూడదనుకుంది అతని మీద జారి వేసింది కారణం లేకుండానే బావా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది టైఫాయిడ్ వచ్చి తగ్గిందని మీ ఆవిడ అంది కనిపిస్తూనే ఉన్నానుగా బాగానే ఉన్నట్టు కళ్యాణి అమెరికా విశేషాలేమిటి మామయ్య నువ్వు ఈ ఊరు వస్తున్నట్టు ఒక్క కార్డు ముక్కైనా రాయలేకపోయావా అని ఆప్యాయంగా అన్నాడు కళ్యాణి అతని కంటంలోని ఆర్ద్రతను అర్థం చేసుకోలేకపోయింది ఏమిటో ఉత్తరం రాద్దామని కూడా రాయలేదు ఆయన అమ్మాయి రాగానే వెంటనే రైలు ప్రయాణం కదా ఈ మాత్రానికి నిన్నెందుకు ఇబ్బంది అని ఊరుకున్నాను ఆయన నీ అడ్రస్ కూడా సరిగా తెలియదు ఈరోజు నా స్నేహితుడు నీ చిరునామా ఫలానా అని చెప్పాడు నీ పెళ్ళయ్యాక ఇదే చూడటం నీ భార్య చక్కని చుక్కరా బాగుంది విలా అన్న మేనమామ నిష్కాపట నిష్కాపట నిష్కాపట్యానికి తనెంతో తప్పు చేసిన వాడిలా సిగ్గుపడ్డాడు పాణి తన వాళ్ళందరితోనూ బంధం ఏనాడో తెంపుకున్నాడు అది ఈనాడు అతుకుదామన్నా అతుకు అతుకుగానే ఉండిపోయింది కళ్యాణిలో కొంచెం కూడా బాహ్యమైన మార్పు కనపడలేదు అదే నిండైన విగ్రహం ఆత్మవిశ్వాసాన్ని అపార ఆనందాన్ని పైకి చిందించే కళ్ళు నిశితమైన ఆమె మేధస్సును పరదేశాల చదువులు ఇంకా మరింత నిశితం చేశాయి ఎంతో అవ్యక్తమైన బాధ అతన్ని ఆవరించింది శైలులా ఆకర్షించే శరీరం కాదు అనుకున్నాడు శైలు జ్ఞాపకం రాగానే ఆవిడ లోపలికి వెళ్ళి ఇంకా రాలేదని గుర్తుకు వచ్చి శైలు శైలు అని పిలిచాడు పంట్రోతు వచ్చి వస్తానని చెప్పమన్నారు అన్నాడు పోనిలే బావా ఆవిడ ఏ పనిలో ఉందో అంది కళ్యాణి మరి చాలాసేపు అయింది మేము వెళ్ళొస్తామంటూ మేనమామ లేవబోయాడు అప్పుడే తొందరే కూర్చోండి మామయ్య కళ్యాణి నువ్వు కూర్చుంటే మామయ్య కూర్చుంటాడు కొంచెం కూర్చో అన్నాడు మనసులో ఎంతగానో ఆప్యాయత ఉంటే గానీ పాణి అలాంటి మాట అనడని కళ్యాణికి తెలుసు చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు సూప్ తీసుకునే టైం అయింది డియర్ అంటూ శైలు వచ్చింది బావా మరి మేము వెళ్తాం నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అంది కళ్యాణి ఒకసారి శైలు వంక చూసి మళ్ళీ కళ్యాణి వంక చూసి ఎంతకో నెట్టొచ్చాడు వస్తావు అబ్బాయి అని మేనమామ అన్నాడు కొమ్మం దాకా పాణి వచ్చాడు నేను ఉద్యోగంలో చేరగానే ఉత్తరం రాస్తాను నువ్వు శైలు రావాలి అంది కళ్యాణి శైలును చూసి శైలు వస్తాను మీ ఆయన తీసుకొచ్చే పూచి నీ మీదే పెడుతున్నాను అంటూ వెళ్ళిపోయింది విదేశాల నుంచి తిరిగి వచ్చిన కళ్యాణిని చూడటానికి ఊళ్ళో వాళ్ళు స్నేహితులు వస్తూనే ఉన్నారు కొన్నాళ్ళు చాలా కాలమైందని చిన్న మేనత్తు కూడా వస్తున్నానని రాసింది మనవరాలకి ఏదేది ఇష్టమో అవన్నీ వండి పెట్టించే ఆడావిడిలో ఉంది శ్రీరంగనాయకమ్మ ఒకరోజు భోజనాల దగ్గర కరివేపాకు పచ్చడి మరి కొంచెం వెయ్యనా అమ్మ అంది ముసలమ్మ నాన్నమ్మ కరివేకు పాకు పచ్చడి అంటే జ్ఞాపకం వచ్చింది మన తెలుగమ్మాయి ఒక ఆవిడ అక్కడ ఉండగా బారింత రాలైంది కరివేపాకు పచ్చడి కావాలని కూర్చుంటే పాపం ఆయనేం చేయగలరు చెప్పు చివరికి వాళ్ళ వాళ్ళు కరివేపాకు ఎండబెట్టి పొడి చేసి పంపే వరకు ఆవిడ నిద్రపోలేదు మమ్మల్ని నిద్రపోనియలేదు అంటూ నవ్వింది కళ్యాణి అలాంటి వాళ్ళ ప్రాంతులు ఎలా ఉంటాయో నీకేం తెలుస్తుంది చెప్పు ఆయన అమ్మాయి నీకు ఒక్కపొడి అంటే అంత ప్రాంతి కదా ఎలా ఉన్నావే అది మానేసి ఇన్నాళ్ళు ముందే అన్నంలో నీళ్లు పోసి లేచిపోయినా మురళి పరుగుపరుగున వచ్చి అక్క నీకోసం బోరెడంతమంది ఆడవాళ్ళు వచ్చారు అన్నాడు నీ ముఖం బోరడేబుట్రా చాలామంది అనాలిగాని కూర్చోమని చెప్పిరా అంటూ తమ్ముణ్ణి సవరించిద్ది కళ్యాణి అన్నం తిరిగి కచ్చేరీ చావిడీలకు వెళ్ళేటప్పటికీ చిన్ననాటి స్నేహితురాలు కవిత ఎదురుగా వచ్చి అమెరికా దొరసాని గారికి మేము జ్ఞాపకం ఉన్నామా అంటూ పలకరించి సమాధానం కోసం ఎదురు చూడకుండా అంది నువ్వెంత మారిపోయి ఉంటావో అనుకున్నాను అసలు ఏమీ మారలేదు అయ్యో నామతి మండ వీరు సత్యవతి గారు క్లబ్బు అధ్యక్షురాలు వీరు విద్య కార్యదర్శిని నీకోసమే వచ్చారు కళ్యాణి మీరు మా క్లబ్బులో మాట్లాడటానికి రావాలి రేపు శుక్రవారం నాడు నేను మా పల్లెకి వెళుతున్నానండి పోని ముందు రోజునే మేము ఉపన్యాసం పెట్టుకుంటాం రాగలరా చూసావే కళ్యాణి మన వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈ మధ్య నా పుస్తకానికి బహుమతి వచ్చింది అయినా నన్ను గౌరవించడానికి వీరు వీలు కాలేదు నువ్వు ఇలా వచ్చావో లేదో అప్పుడే వచ్చేశారు నిన్ను అడగటానికి అయినా ఇలాంటి వాళ్ళు నన్ను గౌరవించేదేముందులే ప్రభుత్వమే బహు బహుమతి ఇచ్చి గౌరవిస్తే అదేమిటండి అలా అంటారు కవిత గారు మిమ్మల్ని ఎన్ని పర్యాయాలు పిలిచినా నాకు ఇప్పుడు వీలు లేదని ఫలానా వారు నాకు సన్మానం చేస్తున్నారని రాకపోతురి ఊరుకో కవిత నీలాంటి వారికి నువ్వు అన్నట్టు వీటితో పనే ఉంది అంది కళ్యాణి నీకు వెటకారంగానే ఉందన్నమాట నన్ను చూస్తే నువ్వు ఇందాక అన్నమాటే కదా నేను అన్నది మీరు గురువారం వస్తారు కదూ అంటూ విద్య లేచింది హాయిగా మాట్లాడుకోకుండా ఈవిడ్ని ఎందుకు వెంట తెచ్చుకున్నామా అని సత్యవతి విద్య అనుకున్నారు ఒక్క నిమిషం కాఫీ తీసుకుని వెళ్ళండి అంటూ లోపలికి వెళ్ళింది కళ్యాణి అక్కడా ఇలాగే ఇస్తారా అంది కవిత లేదు వచ్చిన వారికి కాఫీ టీ ఇవ్వకపోవడం మనకు మర్యాద కాదు ఇది మన సంప్రదాయం ఎన్ని గంటలు మాట్లాడినా అక్కడ మంచి రీళ్ళైనా ఎవరు మరి నువ్వెందుకు ఇస్తున్నట్టు అని మళ్ళీ కవిత అందుకుంది అక్క నిన్ను చూడటానికి మన పాలేరు వెంకయ్య తాత వచ్చాడు మన పల్లె నుంచి అంటూ మురళి వచ్చి అక్కగారి చెయ్యి పట్టుకుని లేవదీశాడు ఒక్క నిమిషం ఆగరా వస్తున్నాను అంటుంటే రారా అంటూ చెయ్యిగుంచడం మొదలుపెట్టాడు మనమే ఉంటామండి అంటూ వచ్చిన వాడి సెలవు తీసుకున్నారు ఒరే మురళి ఎవరితో నేను మాట్లాడుతూ ఉంటే అలాగే నా అల్లరి చేసేది నీకు బొత్తిగా మర్యాద తెలియదు ఈసారి ఎప్పుడూ అలా చేయకు ఇక పదా అంటూనే లోపలికి దారి తీసింది అమ్మాయి గారు బాగున్నారా అమ్మా అంటూ వెంకయ్య పాలేరు పలకరించాడు నువ్వెలా ఉన్నావు తాత నీ మనవలు ఏం చేస్తున్నారు అమ్మా నానమ్మగారి దయవల్ల మా పెద్ద మనవరాలు మనవడు చదువుకుంటున్నారు కానీ తల్లి ఊరికే చదువు చెప్పిస్తారని పిల్లలతో కిరస్తాని మతం పుచ్చుకున్నాడమ్మా మా పెద్దోడు రంగన్న ఇప్పుడు వాడి పేరు గేబ్రిలయ్య ఎంత చెప్పినా ఇన్నాడు కాదు చిన్నవాడు ఎగసాయమే చేస్తున్నాడు కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు నా తల్లి నా సొద చెబుతున్నాను అక్కడ విశేషాలు చెప్పమ్మా వాళ్ళకి మనలాగా ఎగసాయం ఉన్నా మనలా చేస్తారా తల్లి మనలా చిన్న చిన్న పొలాలు ఉండవుగా తాత అందుకని పెద్ద ట్రాక్టర్ ఉంటే గాని అక్కడ వ్యవసాయానికి వీలుండదు ఏడు వందల ఉంటే గాని వ్యవసాయం కెట్టదని చెప్పాడు ఒక రైతు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉన్నాను భార్య ఆయన కూడా ట్రాక్టర్ నడిపేవాళ్ళు పదేళ్లు ఉంటాయేమో కొడుకు కోళ్ళ గుట్లు తీయడం దోళ్ల పాలు పితికినవి ఇంట్లో పెట్టడం పందుల్ని కాయడం చేసేవాడు మరి పడి ఎప్పుడు చదువు ఎప్పుడు వ్యవసాయం రోజుల్లో వాళ్ళకి పడి రోజంతా ఉండదు మధ్యాహ్నం కొంచెంసేపు చెబుతారు కొన్నాళ్ళు పూర్తిగా పని ఉన్న రోజుల్లో మనకి వేసవి సెలవులు ఇచ్చినట్టు ఇస్తారు మనకి కూడా ఇక్కడ అలా చేస్తే మా బావుడు తల్లి అమ్మా మీలా మీ మనవరాలు చదవాలని కోరండి దానిమీదే నా ఆ నా ఆపేచ్చంతా మనవడికి చదువు వస్తుంది కానీ ఆడికి వేసాలు ఎక్కువ అత్తమానం బుల్బుల్లు దాన్నట్టుకు వదలడు ఏం చే ఏ వేసాలో ఏటో ఈ కాలం కుర్రాడు కుర్రా ఉండా కొడుకులకు తాత మన వాళ్ళు మీరంతా ఎలక్షన్లో నెగ్గాలంటే హై స్కూల్ పెట్టిన వాళ్ళకే మా ఓటు అన్నారంట నిజమేనా అన్నమా తల్లి ఎవడొచ్చి ఏం రాజ్యాలు ఇస్తాడు కనుక మా పొట్టలు మాకు తప్పవు ఇంత కూడా లేకుండా గట్లా చెప్పగం చెప్పమ్మా అందుకని మా మాలపల్లి కాసి కాపుపేట అంతా ఏకమై పడి కావాలన్నం మంచి చేశారు అమ్మో ఇక్కడ ఇంకో విశేషం ఆడపిల్లలకి కుట్టు కట్ర నేర్పించటానికి సేవికమ్మను పెట్టారు మన నాయమ్మ గారి ప్రోత్సాహం వల్ల కళ్యాణి ఇలా వస్తావా అబ్బా పూజారి అనంతరం అనంతాచారి గారు వచ్చారు అన్న కేక వినపడింది అమ్మ వస్తాను మరి అంటూ తను తెచ్చిన తేగల కట్టలు అక్కడ పెట్టాడు వెంకన్న కామేశ్వరి కొడుకు కోదండం స్కూల్ ఫైనల్ పరీక్ష రాస్తూ ఉన్నాడు అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు ఆస్తి అంతా తండ్రి పేకాట బ్రాకెట్స్లో ఆరతి కర్పూరంలా హరించిపోయింది ఉన్న ఇల్లు కొద్దిపాటి పొలం కోసం కూడా అప్పులు వాళ్ళు ఎగపట్టారు ఎప్పుడో ముప్పు తప్పదని గుండె రాయి చేసుకుంటే చేసుకుంది కామేశ్వరి కానీ ఇంత త్వరలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని మాత్రం అనుకోలేదు తనక పాకి కింద ఇల్లు ఇచ్చేస్తారో లేక వేలం వేసి డబ్బు రాబట్టుకోమంటారో చెప్పండి అంటూ చౌదరి నిలదీశాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కోదండం ఇంట్లో హడావుడి చూసి తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆవిడ కొడుకును చూసి ముఖం చేతులతో కప్పుకుని బావురు మంది అసలేం జరిగిందమ్మా నాన్నగారు మళ్ళీ ఏంతిచ్చి పెట్టారు కొత్తగా అన్న కొడుక్కి తల్లి పరిస్థితి వివరంగా చెప్పింది ఇలా నలుగురిలో అవమానానికి గురిచేస్తున్న తండ్రి అంటే కోదండానికి ఎప్పుడూ గౌరవం లేదు ప్రేమ అసలేదు తల్లి చెప్పిన మాటలతో అసహ్యం కోపం ముంచుకు వచ్చాయి అమ్మా వాళ్ళని నెల రోజులు గడువు అడగండి మామయ్య దగ్గరికి వెళ్ళి సంగతులన్నీ చెప్పి డబ్బు ఇంకెక్కడైనా అప్పు ఇప్పించమంటాను వద్దు నాయనా వద్దు మన కర్మ మనం అనుభవించాలి కానీ అన్నయ్యకి కూడా మన వల్ల బాధ ఎందుకు మామయ్యకు తినడానికి లోటు లేదు కానీ మన అప్పులు తీర్చే తాహతు లేదు పోనీ ఎవరి చేతనైనా డబ్బు ఇప్పిస్తాడే అనుకో మళ్ళీ మనం తీర్చగలమా అన్న టైంకి ఇవ్వలేకపోతే అతని మాటకు కూడా విలువలేకపోతుంది అందుకే బాబు ఎప్పుడు అమ్మమ్మ రమ్మన్నా అక్కడికి వెళ్ళబుద్ధి కాదు నాతో మీ నాన్నగారు తయారు వచ్చిన దగ్గర నుంచి కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా తనకి ఇంకా వాళ్ళు ఏదో ఇయ్యలేదనే గొడవ అంటూ కళ్ళు ఒత్తుకుంది కోదండం చావిట్లోకి వెళ్ళాడు మునసపు చౌదరికి మద్దతుగా వచ్చాడు చూడండి చౌదరి గారు అమ్మకి ఈ విషయాలంతగా తెలియవు నాన్నగారు ఊళ్ళో లేరు మీరు నాకు నెల రోజులు గడివిస్తే నేనే మీ ఇంటికి వచ్చి మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తాను అన్నాడు ధైర్యంగా కోదండం కొడుకు ధీమా చూసి తల్లి ఆశ్చర్యపోయింది మనసులో దేవుడికి దండం కూడా పెట్టుకుంది ఇంతటి వాడిని ప్రసాదించినందుకు నువ్వు చూస్తే చిన్నవాడివి ఎలా ఇస్తావు అబ్బాయి గడివిచ్చినా గాని ఇన్నాళ్ళు ఆగారు నెల ఆగండి ప ఎలా ఇస్తానని మీరు ప్రశ్నిస్తే నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను కానీ మీరు నా మాట నమ్మండి నెల రోజులలో మీ డబ్బు ఇయ్యడం మాత్రం ఖాయం మునసభుకి కోదండాన్ని గురించి అట్టే తెలియదు కానీ మాటలు చూసి మంచి చురుకు ధైర్యం ఉన్న కుర్రాడులా ఉన్నాడు ఉత్తర మన పనులకి పనికి రాకపోడు అని అంచనా వేశాడు చౌదరి ఎలాగూ ఇన్నాళ్ళు ఆగావు ఇంకో నెల రోజుల్లో నీకు పోయేది ఉండదు వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోలేకపోతే ఆ తప్పేదో వాళ్ల మీదే ఉంటుంది లేదు డబ్బు ఇచ్చేశారా చౌదరి తొందరపడకుండా మంచి పని చేశాడు అన్న కీర్తి తక్కుతుంది చౌదరికి కోదండాన్ని చూశాక ఒక అభిప్రాయం కలిగింది వాళ్ళ ఊరి కాపుకి ఓ కూతురుంది నొకతే ఎలాగైనా ఇలాంటి వాడిని ఆ పిల్ల చేసుకుంటే ఇల్లరికం పెట్టుకోవచ్చు సూరయ్య కాపు అండ డబ్బు కూడా తన వడ్డీ వ్యాపారానికి బాగా పనికొస్తాయనుకున్నాడు మీ అమ్మగారిని నిన్ను చూసి గడువునివ్వక తప్పలేదబ్బాయి చూడు నెలంటే సరిగ్గా నెలకే నువ్వు డబ్బు తెచ్చి ఇవ్వాలి మళ్ళీ మీ నాయన కోటయ్య నాయుడు మాత్రం నా దగ్గరికి వచ్చి అది ఇది చెబితే ఊరుకునేది లేదు ఇంతకీ నీ పేరేమిటన్నావు అబ్బాయి అన్నాడు చౌదరి కోదండరామయ్య అంతా కోదండం అంటారు మీ ముత్తాతగారి గారి పేరటయ్యా అలా చెప్పు ఆడి తప్పని పెద్ద మనిషివి పెద్ద మనిషి అని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈనాటికి చెప్పుకుంటారు బేదోళ్ళు పిక్కోళ్ళు వితంతువులు అంతా ఆయన దగ్గర డబ్బు తాపరికం పెట్టేవాళ్ళట ఎంత ధర్మతాత కాకపోతే వట్టి వాళ్ళు పోయినా వాళ్ళ పిల్లల్ని పిలిచి ఇచ్చేస్తూ ఉండేవాడంటారు ఇంతకీ అలాంటి కాడ ఇలాంటి నాయుడు ఎక్కడ పుట్టాడయ్యా మునసబు సరే కోదండం మేము వస్తాం మరి డబ్బుకేం ఏం ప్రయత్నాలు చేసుకుంటారో చేసుకోండి అంటూ మునసబు చేరా లేచాడు కొడుకు మాటలతో కామేశ్వరమ్మకు ధైర్యం వచ్చింది చాట నుంచే నెల తిరగకుండానే మీ డబ్బు పంపేస్తాను అన్నగారు అంది కోదండం వాళ్ళని పంపి తల్లి దగ్గరకు వచ్చి పేలగా కూర్చున్నాడు అమ్మా నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అలా అనేసి వాళ్ళని వదుల్చుకున్నాను మరి ఇప్పుడు మామయ్య తప్ప ఇంకెవరూ దిక్కు కనపడటం లేదు పోనీ మా అత్త ఇస్తుందేమో వెళ్ళమంటావా మీ నాయన ఆమె మన ఇంటికే ఎప్పుడూ రాదు వారి తాహతుకు మనం తగమట చెడి చెల్లెలి ఇంటికన్నా స్నేహితుడి ఇంటికి వెళ్ళడం మంచిది నా మాట విను కోదండం ఒక్కటే ఉపాయం క నా నగలన్నీ ఏనాడో హరించిపోయాయి వెనక అమ్మమ్మ ఇచ్చిన నాలుగెకరాలు ఉన్నాయి అవి అమ్మేద్దాం కానీ అన్నప్పుడంతా మనకి ధర రాదు దాని మీద డబ్బు తెచ్చి ముందే అప్పు ఎత్ ఎత్తు పెడితే ఉన్న ఊళ్ళో కొంపన్న తలదాచుకోవడానికి ఉంటుంది కోదండానికి ఊళ్ళో పెద్దల సంగతి అనుభవం లేదు మునసపు కనకయ్య దగ్గరికి వెళ్ళి పొలం సంగతి అడిగాడు ఎలాగైతేనేం దాని మీద డబ్బు ఇప్పించడానికి మునసబు ఒప్పుకున్నాడు కోదండానికి ఒక ఉపాయం తట్టింది చౌదరి దగ్గరికి వెళ్ళి మా అమ్మకి పుట్టింటి వారిచ్చిన పొలం ఉంది అది మీరు తీసుకుని ఇల్లు మాకిచ్చేయండి లేదంటే వేరే వాళ్ళకి అమ్ముతాను అన్నాడు చౌదరి పొలం చూసుకుని మరీ అది తీసుకోవడానికి ఇంటి తనకా వదిలేయడానికి ఒప్పుకున్నాడు కామేశ్వరి తల్లికి కానీ అన్నగారికి కానీ ఈ లావాదేవీలేవీ రాయలేదు కానీ కోదండం కళ్యాణికి రాశాడు ఇంట్లో చిక్కుల వల్ల పరీక్ష పాసైనా చదువు మానేశాను కళ్యాణి చెల్లి మాత్రం చదువుకుంది చదువుతుంది అది ఈ ఏడు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉంది నేను ఏ ఏ ఈ ఏటి నుంచి అచ్చమైన వ్యవసాయదారుణ్ణి చదువుకోవాలన్న ఆసక్తి ఉండి వీలులేని నిర్భాగ్యుడిని విషయం ఏమిటని కామేశ్వరికి తల్లి రాయగా రాయగా సంగతులు తేలాయి అప్పటి నుంచి ప్రతి ఏడు ఏదో వంకని అన్నగారు పిల్లలకి బట్టలు ఏవో సరుకులు పట్టుకుని తనే స్వయంగా వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని అవన్నీ ఇంట్లో చేర్చి వెళ్ళేవాడు కళ్యాణి స్వదేశానికి తిరిగి వచ్చిందనే కబురు తెలియగానే కామేశ్వరి కోదండం బయలుదేరారు కోదండానికి కళ్యాణికి రెండేళ్లే తేడా మూలంగా ఇద్దరు చిన్నప్పటి నుంచి ఎక్కువ చేరికతో ఉండేవాళ్ళు సారంగపాణి కళ్యాణి కంటే ఇంకొక మూడేళ్లు పెద్ద అందుకని వాళ్లతో కలిసి ఆడలేకపోగా వాళ్ళ మీద పెత్తనం చేసేవాడు కర్ర పెత్తనం అంటూ కళ్యాణి పాణిని ఉడికించేది ఒకసారి కోదండం కళ్యాణి సారకపాణి వాసుదేవరావు పెద్ద కొడుకు విషు కలిపి తోటలోకి వెళ్ళారు విష్ణు పాణి కబుర్లలో పడ్డారు ముంచికయలు తిందామా అంది కళ్యాణి కోదండంతో గెలదెంపన అన్నాడు కోదండం మహా చెట్టు ఎక్కే మగాడిలా ఎంత అంటూ తాడి చెట్టు ఎక్కుతూ ఉంటే వాసుదేవరావు వచ్చాడు పైనుంచి పడితే ఎక్కడుంటావురా పాలేరు లేడు తీయమంటే తీయడు అనగానే చెట్టు దిగిపోయాడు కోదండం మేనమామ అవతలికి వెళ్ళిపోగానే తను పొక్కులెక్కిన చేతును చూసుకోవడం కళ్యాణి కంటపడింది ఏంటి బావా మావయ్య అన్నాడని అభిమానపడి అలా చెట్టెక్కిపోవడమే మాట అన్నానని అభిమానానికి అలా చెట్టుకి పోవడమే ఏది చెయ్య అని కోదండం చేయి చూసి అయ్యయ్యో ఎలా పొక్కులెక్కాయో ఉండి ఏదైనా రాద్దామని కళ్యాణి కంగారు పట్టం చూసి కోదండం తృప్తిగా మరేం పర్వాలేదు అదే పోతుంది రేపటికి అన్నాడు ఒకసారి చెయ్యి కోసుకున్న కోదండం అన్నంలో చెయ్యి పెట్టి కారానికి వేడికి అమ్మో అని అరిస్తే పాపం నా కోసం మామిడి పండు కోయిపోయి బావ చేయి చేయి కోసుకున్నావు నువ్వు నేను అన్నం కల్పిస్తాను స్పూన్తో తిందుగాని అంటూ తను అన్నం దగ్గర కూర్చున్న కళ్యాణి లేచింది ఇంతలో అక్కడికి వచ్చిన నాయనమ్మ స్పూన్తో కాకపోతే నువ్వే ముద్దలు చేసి బావకు పెడితే తప్పేమిటి అంది నవ్వుతూ కోదండం చదువు మాని వ్యవసాయంలో ప్రవేశించిన రాత్రిలో ఏవేవో పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు కళ్యాణి కాలేజీలో చదువుతున్నప్పుడు తన హిందీ పరీక్షలకు చదివి విశారద పాస్ అయ్యాడు ఇంగ్లీష్ నావల్స్ ఎవరినైనా అడిగి తెచ్చుకుని చదువుతూనే ఉండేవాడు అప్పలాచార్యులు గారు ఆ ఊరికి వైద్యుడు సంస్కృత పండితుడు కూడా ఆయన దగ్గరికి తరచూ వెళ్ళి కూర్చునేవాడు కోదండం ఆయన కొడుకు కృష్ణమాచార్యులు కోదండం చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు కృష్ణమాచార్యులు తర్వాత పై చదువులకి బెనారస్ వెళ్ళిపోయిన తను అలవాటు చొప్పున అప్పలాచార్యుల వారింటికి వెళుతూనే ఉండేవాడు ఏదైనా పనిలో ఉండి అతను రాకపోయినా అమ్మాయి కామేశ్వరి మనవాడు అల్లా రావడం లేదు పొలం పనులు ఎక్కువగా ఉన్నాయా అమ్మ వాడిని చూస్తే మా కృష్ణుడు చూసినట్టే ఉంటుందమ్మా అంటూ వచ్చి పలకరించి వెళ్లేవారు అప్ప అప్పలాచార్యుల వారు అప్పలాచార్యుల గారి దగ్గర తరచూ సంస్కృత విద్య ప్రారంభం ప్రాభవం గురించి వినడం మూలాన అదే చదవాలనే ఆకాంక్ష కలిగింది కోదండానికి బండి దిగుతున్న మేనత్తకి మేనబావకి కళ్యాణి ఎదురై బావున్నారా అత్తయ్య అదేమిటి బావా మాటే బంగారం అయిపోయిందేంటి కళ్ళప్పు చెప్పి చూస్తూ ఉండిపోయావే అంటూ నవ్వింది చౌర దొరసానులకు మాబోటి రైతులతో మాట్లాడటం వచ్చో రాదో అని ఆలోచిస్తూ ఉండిపోయా రైతు అయ్యాక కళ్ళు కూడా కనపడటం మానేశాయి అబ్బాయికి అంతా అని కళ్యాణి అంటుండగానే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇంతకీ జ్ఞాపకం ఉన్న నా కళ్యాణి అన్నాడు ఆ చూపు కళ్యాణిని కలవరపెట్టింది మీ పలకరింపులేవో మీవే గాని ముసలి అమ్మమ్మని పలకరించావురా కోదండం అంటూ శ్రీరంగనాయకమ్మ వచ్చింది తప్పే అమ్మమ్మ బండి దిగుతుండగానే ఈవిడ గిల్లికచ్చా పెట్టుకుంది ఏమీ మారలేదు ఇంత చదివినా అన్నాడు నవ్వుతూ కోదండం కళ్ళు కళ్యాణిని వెన్నాడుతూనే ఉన్నాయి అతనికి తెలియకుండా ఇంట్లో అంతా కలిసి తోటకి బయలుదేరారు మురళి స్నేహితులతో ఆడుకుంటున్నాడు గోదావరి గట్టునే ఉన్న కొబ్బరి చెట్ల దగ్గర గట్టు మీద కూర్చున్నారు కోదండం కళ్యాణి కళ్యాణి చదువును గురించి అమెరికా దేశ పరిస్థితుల గురించి కూచ్చికుచ్చి అడిగి తెలుసుకుంటున్నాడు అతని మాటలు చూపులు మల్ ముల్లర్ని జ్ఞాపకానికి తెచ్చాయి కళ్యాణికి అక్కడ వ్యవసాయ విషయాలు చెప్పినప్పుడు ముల్లర్ తల్లిదండ్రుల గురించి అతడితో స్నేహం గురించి చెప్పక తప్పలేదు కళ్యాణికి కళ్యాణి అన్నాడు ఉన్నట్టుంటి కోదండం ఏం బావా ఒక విషయం అడుగుతాను కోప్పడవు కదా నిన్నెప్పుడైనా కోప్పడ్డానా చెప్పు కోప్పడినా తిట్టినా సారంగపాడినేగా అవును అన్నయ్యను బొంబాయిలో చూశావట ఎలా ఉన్నాడు పంజాబీ అమ్మాయిని చేసుకుని సుఖంగా ఉన్నాడా అది సరే కానీ మరి నీ పెళ్ళి ఎప్పుడు నాదా నేనేం ఆలోచించుకోలేదు ఆ విషయం గురించి ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి చేసుకోవాల్సిందే కదా అందరిలా నువ్వు పాతపాటే పాడుతున్నావా అసలు ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడో చెబుతూ ఇప్పుడు కాదని తెలిసి అడగకు మాట మార్చడానికి చెలి ఇందు పెళ్ళి ముందు బావా నీ ధైర్యానికి నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది సుమా చదువు మాని సంసారం నెత్తిన వేసుకుని మోస్తున్నావు ఇంతకీ అదృష్టవంతురాలే అత్త భర్త వల్ల సంతోషం లేకపోయినా నువ్వు సిగపడుతున్నావు నానమ్మ అంతా చెప్పింది ఈ రెండు రోజులు అందరి ముందు ఎందుకని ఆ మాట ఎత్తలేదు పరిస్థితులు మనుషులు బాగు చేస్తాయి పాడు చేస్తాయి కళ్యాణి అంతే తప్ప దీనిలో నా ప్రతిభ ఏమీ లేదు అల్లరి కళ్యాణి అమెరికా వెళ్ళి చదివి రాగాలేంది నేను వ్యవసాయమైనా చెయ్యలేనా పైగా తాత ముత్తాతల నాటి కృషి అయ్యే ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం రాలేదు ఏమడిగావు నీ పెళ్ళి ఎప్పుడు అని నాకా పెళ్ళా అంటే చదువుకున్న ఆడదానిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది చదువుకున్న మగవాళ్లు భయపడతారు పైగా సహజంగా పెంకితనం ఉన్న నన్ను ఎవరు చేసుకుంటారు బావా ఎవరైనా నీ పోటీ అమాయకులు ముందుకు వచ్చినా నాకు నచ్చవద్దా ఈ సమాధానం తనకే చెబుతోందా అని ఆలోచిస్తూ కోదండ ఒక క్షణం అలా అయిపోయాడు అయినా తరు కళ్యాణిని గురించి భార్యగా ఏనాడూ ఊహించుకోలేదు ఆమె అంటే అతనికి ప్రేమ కన్నా హెచ్చు అభిమానం అంతకన్నా ఎక్కువ గౌరవం ఉన్నాయి తను కళ్యాణికి ఏ విధంగానూ తగనని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు దైవ విధి వల్ల వారి గమ్యాలే వేరయ్యాయి కళ్యాణి ఎందుకు సందేహిస్తావు ఏమిటో అడగరాదా ఇంతవరకు నీకెవరూ నచ్చిన వారు కనపడలేదా నచ్చడం వేరు పెళ్లి చేసుకోవడం వేరు బావా నువ్వు చాలా పెద్దదానివయ్యావు కళ్యాణి కానీ నీ ఏం చెప్పాలో తెలియడం లేదు కానీ నీలో అమాయకత్వం ఇంకా పోలా ఎందుకలా అంటున్నావు ముల్లరంటే నీకు చాలా అభిమానం కదూ కళ్యాణి ముఖం కందబారింది అయితే ఏం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలని మనసారా కోరుతున్నాను నీ మాట పజిల్స్లా ఉంటున్నాయి బావా నువ్వు చాలా చాలా మారిపోయావు నేనేమీ మారలేదు కళ్యాణి మానసికంగా చాలా ఎదిగానేమో తెలియదు జీవితం చాలా నేర్పింది అంటూ పరకలు తృప్పిపోయేసాగాడు ఇంతలో మురళి చెంగు చింగుర వచ్చి కొబ్బరి బండాలు తీయించానొక్కయ్యా తీయించినందుకు నాకు రెండు ఇయ్యాలి తెలుసా అలాగే తాగబోయ్ మరి నువ్వు రెండు తాగితే మీ స్నేహితుడికో అన్నాడు కోదండం అత్త సొమ్ము అల్లుడు ధారపోసాడట అలా ఉంది బావమాట ఒరే నువ్వు నీ ఫ్రెండు కూడా రెండేసి తాగి మాకు కూడా తెండి అంటూ కళ్యాణి లేచింది మాట్లాడకుండా కోదండం కూడా లేచాడు ఇద్దరికి ఎవరి ఆలోచనలు వారి మనసులో నిండి ఉన్నాయి ఇద్దరు ఒకరు ముందు ఒకరు వెనకగా నడుస్తూ కొబ్బరి చెట్ల దగ్గరికి వచ్చారు ఆ రాత్రి ఆరు బయట వెన్నెల్లో పడుకున్న కోదండనికి నిద్ర రాలేదు కళ్యాణిని తను గాఢంగా ప్రేమిస్తున్నట్టు కోదండమే ఎరుగడు ఆమె తనది కాదు కాలేదు అని తెలిసి కూడా తన అభిమానం హెచ్చుతూనే కానీ నిరాశ వల్ల తగ్గిపోవడం లేదు చిన్నప్పటి నుంచి అంతే ఊహ తెలిసిన దగ్గర నుంచి తను ఏం చేసినా ఏమి ఆలోచించినా కళ్యాణి కోసమే తను కష్టపడి రాత్రుడు చదివేది జ్ఞానార్జన కోసం కాదని ఈరోజు సుస్పష్టంగా తెలుసుకోగలిగాడు కళ్యాణి తనను పెళ్లి చేసుకోదని తెలిసి తెలిసి పిచ్చి ఆశకు భ్రాంతికి లోనయ్యి తోటలో పెళ్ళి ఎప్పుడని ప్రశ్నించాడు సమాధానం నిరాశయే అని తెలిసి కూడా ఎందుకో కళ్యాణిని తలుచుకుని బాధపడసాగాడు కళ్యాణి లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాడు కళ్యాణిని వేరుగా ఎంచే ఊహ ఒకటి అతను ఊహించి ఎరుగడు కళ్యాణి ముఖం ముల్లరి విషయం ఎత్తగానే ఎర్రబడింది తనెలా కళ్యాణిని ప్రేమించటం సహజంగా అప్పిన గుణంగా ఎంచాడో ఆమె కూడా అతని విషయంలో అలా భావిస్తూ ఉండి తెలుసుకోలేకపోతుందా లేక తనకి చెప్పడం ఇష్టం లేక ఊరుకుందా కోదండానికి అర్థం కాలేదు కళ్యాణి ఇంతవరకు ఏ విషయము తన నుంచి దాచలేదు అసలు రహస్యాలు ఉంచుకునే స్వభావమే కాదామెది తన విషయం తనకే తెలియనిగా అగమ్యగోచర స్థితిలో ఉందా తన ఊహకందని మార్పేదో మాత్రం ఆమెలో కనిపించింది పాణిని చూశానని చెబుతూ అతను ఆనందంగా లేడేమోనని అనుమానిస్తున్నాను అంటూనే బావా నేను ఈ మధ్య నిజాల కన్నా ఊహలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానేమో అన్నది సెంటిమెంటలిస్టు అని అందరూ రేపటించి నవ్వుతారంటూ తనని చూసి తనే నవ్వుకుంది అసలు పాణి శైలు సుఖంగా లేనిది దేని బట్టి నిర్ధారణ చేశావంటూ చెప్పలేదు మరి అలాంటి ఊహ ఎందుకు వచ్చిందో మనసుకి అది చెప్పలేదు అంటూ ఊరుకుంది ఎలాగైనా ఆమె మనసులో ఉన్న స్థితికో రూపం ఇస్తే గాని తను ఊరికినే ఉండలేడు దీనివల్ల తన మనసుకు మరింత గాయమైనా పర్వాలేదు దైవం తనని చల్లగా చూడలేదు హాయిగా ఆనందంగా చదువుకునే రోజుల్లో కుటుంబపారం పెట్టాడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని అవలీలగా మోసుకొచ్చినట్లు తానెంత భారాన్నైనా మోయగలడు కళ్యాణి వంటి సహచరిని దొరికితే అంతటి అదృష్టానికి తను ఉంచుకోలేదు ఇలా ఆలోచిస్తుంటే జామైంది ఎప్పుడో మాగన్ను పడింది చిరుకులు పడుతూ ఉంటే తెలియలేదటరా కోదండం లే లేచి అమ్మ పక్క కూడా లోపల వెయ్యి అన్న తల్లి మాటలతో కోదండానికి వెలుకు వచ్చింది అలా గోదావరి ఒట్టుకుపోదాం వస్తావా బావా అంటూ కళ్యాణి పిలిచింది కోదండాన్ని మర్నాడు సాయంకాలం అంతకన్నానా నాకు ఏమీ తోచడం లేదు మా ఊళ్ళోనైతే పొలం పనులతో పొద్దుపోయేది అన్నాడు కోదండం మాటలేవి లేకుండానే ఇద్దరూ బయలుదేరారు గోదావరి గట్టు వెంట ఇసుక మేట్లు వేసింది చాలా దూరంలో కానీ నీరు ప్రవహించడం లేదు పెద్ద కాలువలా పారుతోంది గోదావరి ఏవి ఎరగనట్లుంది చూడుబావా గోదావరి శ్రావణం వచ్చిందంటే అందరినీ హడలు కొట్టుతుంది ఏ నిమిషమైనా మీ ప్రాణాలు నావేనంటుంది అమాయకుల్లా కనిపించే చాలామంది అవసరం వస్తే ఇలాగే ఉధృతంగా వీరతాండవం చేస్తారు కాబోలు అంది నవ్వుతూ చిరునవ్వి సమాధానంగా వచ్చింది కోదండం నుంచి అతని వంక చటుక్కును చూసి ఈ రోజు అలా ఉన్నావే నాతో చెప్పకూడని రహస్యాలున్నాయా కోదండం నీకు కళ్యాణి చెప్పు చెప్పడానికి ఏమీ లేదు నీతో చెప్పకూడనివి ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఈ జీవితంలో ఉండవని నమ్ము నవ్వి అంతభారం నా మీద నాయనా ఇంతకీ నీ మనసునంత బాధ పెడుతుర దేవి బావా నీ విషయమే నా విషయమా నేనేం తప్పు చేశాను నీ పట్ల నన్నేమీ చెయ్యలేదు మరి అయితే నువ్వు నీకు తెలియకుండానే నీ హృదయాన్ని ఎక్కడో వదిలేసి వచ్చావు సమాధానం అప్పుడే వద్దు కళ్యాణి నువ్వు నవ్వుతూ ఎదిగి అందరినీ మాటలతో బోల్తా పడేసే కళ్యాణివి కావిప్పుడు నీలో నాకు తెలియని మార్పేదో వచ్చింది అదేమిటో నువ్వు ఇంతవరకు గ్రహించి ఉండవనే అనుకుంటున్నాను అలాగని ఎందుకు అనుకుంటున్నావు పాణిని గురించి నీ మనసు నీకేదో చెప్పిందన్నానా అలాగే నా మనసు నాకు ఏదో చెబుతూ ఉంది కళ్ళకు గోచరం కానివెన్నో మనోనేత్రంతో చూస్తామని నమ్ముతావుగా నువ్వంటే ప్రాణాన్నైనా తెగించి ఏదైనా ఈ కోదండం చేస్తాడని నీకు తెలుసు నాకు తెలుసు నా ప్రాణానికి ప్రాణంగా ఉన్న నీలో మార్పు నా మనసుకు తెలియడం అసాధ్యమా కళ్యాణి ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలా తగిలింది కళ్యాణికి తను చిన్ననాడు సోదరుడుగా స్నేహితుడుగా అభిమానించిన కోదండం మానసికంగా తనకన్నా ఎన్నో రెట్లు ఎదిగిపోయాడా అని ఆశ్చర్యపోయింది మాట్లాడవేం కళ్యాణి అలా ఆశ్చర్యపోకు నీకు నా మాటలు కొత్తగా ఉన్నాయి కదూ కోదండం ఇన్ని మాటలు నేర్చుకున్నాడా అనుకుంటున్నావా అగ్నిపర్వతాలు బద్దలైన ఈ హృదయంలో నుంచి ఎన్నో లావా ప్రవాహాలు పెళ్ళుబికాయి నువ్వు నీకు తెలియకుండానే ముల్లర్ని ప్రేమిస్తున్నావు కళ్యాణి అవును కదూ అంటూ మెల్లిగా అడిగి కళ్యాణి వంక చూశాడు తనలాగే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఇద్దరు ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోయారు ఆ నిశ్శబ్దం మరింత భరించరానిదైంది నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు కళ్యాణి నువ్వేం తప్పు చేశావని క్షమార్పణ అడుగుతున్నావు కోదండం అయ్యో నా పిచ్చి తండ్రి నాకు తెలియకుండానే నిన్ను ఇంత బాధ పెట్టానా నా మీద నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకున్నావని తెలియదు సోదరుణ్ణి ప్రేమిస్తున్నట్లు ప్రేమిస్తున్నానని అనాలని అనలేకపోయింది కళ్యాణి నా మాటకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పవద్దు నాకే తెలియని విషయాన్ని నీకేం చెప్పను నేను అలా ఎప్పుడూ ఆలోచించి చూడలేదు ఆయనంటే మాత్రం చాలా అభిమానం కానీ ఎప్పుడూ ఆయన నేను కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించలేదు అంతర్గతమైన కోరికలు అవసరం వచ్చినప్పుడు కానీ పైకి రావు పోనీలే కళ్యాణి నువ్వు సుఖంగా ఉండాలన్నదొక్కటే నా కోరిక నీ పెళ్లి గురించి అడిగితే ఎందు పెళ్లితో ముడి పెట్టావు మంచి అమ్మాయిని వెతికితే చేసుకుంటావా కోదండం నీకు నచ్చిన అమ్మాయి అయితే అందుకు సందేహమా అయినా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే కోరిక లేదు మళ్ళీ ఇద్దరు మామూలు ప్రపంచంలో పడ్డారు చీకటి పడుతోందని ఇంటి ముఖం పట్టారు గొట్టను గోదావరిలో కడిగి తోలుకుపోతున్నారు గొర్రె కొల్ల పిల్లలు కాపు పిల్లలు వారి జీవితమే హాయి అంది కళ్యాణి తెలియని స్థితిలో ఆనందం కూడా తెలియదు కళ్యాణి నువ్వు పెద్ద ఫిలాసఫర్ అయ్యావు వేదాంతం చాలా చదువుతున్నావా నీ దయా అంటూ ఆప్యాయంగా చూశాడు కళ్యాణిని ఎంత కష్టపెడుతున్నాను బావని ఈ జీవితం ఎవరి ఆనందానికి పనికిరాదా ఎప్పటికైనా ముల్లర్ కూడా తనని ఇలా ఆదరంగా ఆప్యాయంగా కోరతాడా అనుకుంది మళ్ళీ ఆలోచనలో పడ్డావు కదూ ఇంటిదారి పట్టారు కళ్యాణి స్వస్థలంలో నెల రోజులు ఉందో లేదో ఈలోగా ఢిల్లీలో ఉద్యోగం దొరికింది వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది హాస్టల్ కామన్ రూమ్లో కూర్చున్న కళ్యాణికి మిస్ మీకో ఉత్తరం అంటూ ఒక విద్యార్థిని కవరు ఒకటి తెచ్చి ఇచ్చింది కవరు అటు ఇటు తిప్పి చూసింది కళ్యాణి అపరిచితమైన దస్తూరి శ్రీనగర్ పోస్ట్ ముద్ర కనిపించింది కవరు బరువుగానే ఉంది వెంటనే చింపింది డియర్ ఫ్రెండ్ అంటూ సంబోధన త్వరగా పేజీలు తిప్పి చివరనున్న సంతకం చూసింది యువర్ ఎవ్వర్ జీవన్ రామ్ అని ఉంది ఆ చివరి మాటకి నవ్వు కోపం కలిసి వచ్చాయి ఇందులో ఏముందనుకుంటూ మనసు సరిపెట్టుకుంది మళ్లీ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది మీరు మళ్లీ కనపడతారని ఆశపడ్డాను కానీ నిరాశ తప్పలేదు మీతో పరిచయం తక్కువైనా ఎన్నాళ్ళగానో మిమ్మల్ని ఎరిగి ఉన్నట్లు అనిపించింది స్నేహితుల మధ్య ఉండే ఆప్యాయత ఏదో మీలో చూశాను మీకు నా మీద ఎలాంటి అభిప్రాయం కలిగినా సరే గాని నా అభిమానం మాత్రం మారదు ఏ జన్మాంతర సౌహృదమో ఇది మీరు ఢిల్లీలో పనిచేస్తున్నట్లు నాకెలా తెలిసిందని కదూ మీరు ఆశ్చర్యపోయేది మీతో పనిచేస్తున్న మాలతి మల్హోత్ర నాకు కజిన్ మీలో ఏమి ఆకర్షణ శక్తి వశీకరణ ప్రభావం ఉందో కానీ మిమ్మల్ని చూడగానే చాలామంది మీ భక్తులైపోతూ ఉంటారనడానికి మా మాలతే తాత్కాను నేను ఊరి నుంచి రాగానే ఆవిడ రాసిన ఉత్తరమంతా మీ పొగడ్తులతోనే నిండిపోయింది విసుక్క ఎవరేమిటి ఆవిడ అని రాశాను వెంటనే మీ ఊరు పేరు రాసింది ప్రపంచం కొన్ని క్షణాల్లో ఎంత చిన్నదైపోతుంది మీ యూరపు ప్రయాణమంతా చక్కగా పూర్తి చేశారనుకుంటాను నేనెందుకో అందుకు తరచూ ఢిల్లీ వస్తూ ఉంటాను అప్పుడే నా మీ దర్శన భాగ్యం కలగచేస్తారు కదూ మీ ఉద్యోగం ఎలా ఉంది విద్యార్థినులంతా మాలతిరా మీ వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళకి చదువు అబ్బుతుందా మిమ్మల్ని మళ్ళీ చూడకపోయినా మీ స్నేహితురాలు సరోజను ఆవిడ భర్త మూర్తిని చూశాను మూర్తి దంపతులు మిమ్మల్ని ఎంతో పొగిడారు ఆవిడ్ని అంత ఆవిడ కన్నా రూపంలో గుణంలో చదువులో ఎందరు గొప్పవాళ్లు లేరు అన్నాను ఎందరో ఉంటారు ఆవిడకున్న నమ్రత సహృదయత చాలా కొద్దిమందిలోనే చూస్తాము అన్నాడు మూర్తి మీ స్నేహితురాలు మీరేది చేయమన్నా శిరసావహించేలా కనపడింది మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ ఈ విషయం ఇక రాయను నేనిక్కడ మెడికల్ కాలేజీలో చేరాను చదవడానికి కాదు పాఠాలు చెప్పడానికది తెలుసుగా మీకు మారతి వల్ల నన్ను గురించిన వివరాలు వినే ఉంటారు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆంటీ ఎప్పుడు మన ఊరు వస్తుంది అంటున్నారు మరి సెలవు మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను యువర్ సెవర్ జీవనరామ్ కోరని అప్యాయతకు కళ్యాణి మనసులో ఆనందం బాధ కూడా కలిగాయి ఉక్కిరిబిక్కిరి చేసే ఈ అభిమానం తను ఊహించనిదే ఈ స్నేహశీలత ఎలా పరిణమిస్తుందో ముల్లర్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని అనుక్షణం ఎదురుచూస్తూనే ఉంది ఉత్తరాలు రాయడం ఆలస్యం చేసే అలవాటు లేదు అతనికి ఏదో తగినంత కారణం ఉంటే ఉంటేగాని ఇలా ఆలస్యం చేయడు అతని ఉత్తరం కోసం చూసేదానికన్నా తనే ముందు రాయాలనుకుంది కోదండరాముడి అమాయకపు కళ్లలో వెలిగిన ప్రేమజ్యోతిని చూసినప్పుడల్లా ముల్లర్ జ్ఞాపకం వచ్చేవాడు అతనిలో అంతర్వాహిని సరస్వతిలా ప్రవహిస్తున్న ఆవేదన కళ్యాణి మనసును కదిలించి వేసింది ఒకరోజు తోటలో పడి నడుచుకుంటూ గోదావరి ఒడ్డుకు వెళ్లారు ఒకేసారి బయలుదేరాయి తెరచాప ఉన్న పడవ లాంచి చూస్తూ ఉండగానే పడవను దాటిపోయింది లాంచి లాంచీ టాపు మీద కూర్చున్నవాళ్లు పడవలో వారిని చూసి నవ్వుతూ చేతులు ఊపారు అది చూసిన కోదండం కళ్యాణి జీవితంలో ఒకే లక్ష్యాన్ని చేరుకున్న ఏ ఇద్దరూ దాన్ని ఒక్కసారే చేరలేరు కదా పడవలాంటి జీవితం నాది ఆ ఆలస్యానికి నేనే కారణమా అంటూ నిట్టూచ్చాడు ఎంత నిగూఢంగా మాట్లాడాడు కోదండం అతని లక్ష్యం అతని ప్రేమ సిద్ధించటమేనా అయితే తనవరిని ప్రేమిస్తుందని అలా అన్నారు అలాగే ఇంకో రోజు తన్ని నిదానంగా చూస్తూ వయసు చదువు ఉన్న నువ్వింకా ఇంకా అమాయకపు కళ్యాణివే తపన బాధ ఎరగని వాళ్ళు ప్రేమకి అనర్హులు ప్రేమించటానికి వెరవకూడదు కళ్యాణి ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో లేనిది పవిత్ర ప్రేమ స్వరూపాన్ని ఎరుగలేము బడబాగ్నిలా అది మన్ని దహించిన సర్వకాలుష్యాన్ని హరించే ప్రమి ప్రవిమలాగ్ని అది హోలాహలం వంటిది కూడాను గరళకంఠుడు ప్రపంచ సౌభాగ్యానికి దాన్ని దాచుకున్నట్లు మనసులో దీన్ని ఉంచుకోవలసి వచ్చినా తప్పు లేదు అంటూ ఉపన్యాసోరణిగా అన్నా తను నవ్వలేకపోయింది ఎందుకో కంఠం రుద్ధమై కోదండం అంటూ ఆగిపోయింది ఆమెను చూసి ముఖం అటు తిప్పేసుకున్నాడు నా కబుర్లేమీ కాని రాపోదాం అంటూ నడిచాడు సహృదయుడు ధీరుడు కోదండం అయినా అటువంటి వాడిని తను ప్రేమించలేకపోతోంది అసలు తనకి ఎవరినీ ప్రేమించే శక్తే లేదేమో కోదండం మీద జాలితో మనసంతా నిండిపోయింది నేనున్నాను నీకేం పర్వాలేదు పిచ్చి తండ్రి అంటూ సహోదరుణ్ణి దగ్గరకు తీసుకున్నట్లు తీసుకోవాలనిపించింది ఇది కేవలం జాలి అతను తన కోరేది సంపూర్ణమైన ఆత్మార్పణ దానికి తను సిద్ధంగా లేడు తన జీవితానికి పరమావధి ఏమిటో ఇంకా తనకే తెలియలా ఏమిటి తను సాధించబోయేది కళ్యాణి ఓ కళ్యాణి పిలిస్తే కూడా లేదు అంత ఆలోచనలో మునిగిపోయావేమిటి ఎవరే ఆ మహానుభావుడు అంటూ మాలతి కళ్యాణి భుజం మీద చెయ్యి వేసి తట్టింది దగ్గరగా ఉన్న హార్త్లో పుల్లలు ఎగతీయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థినులు ఇది విని ముసిముసి డబ్బులు నవ్వుకున్నారు మాలతి కళ్యాణి ఎవరి క్లాసుకు వాళ్ళు వెళ్ళిపోయారు సాయంకాలం కళ్యాణి క్లాస్ నుంచి యువతలి వస్తోంది మీకోసం ఫోన్ మిస్ అంటూ కాలేజీ ప్యూన్ వచ్చి చెప్పాడు కళ్యాణి ఎవరా అనుకుంటూ వెళ్ళి ఫోన్ ఎత్తింది నమస్కారం కళ్యాణి గారు నేను రంగధామాన్ని వెంకటేశ్వర కళాశాల నుంచి ఫోన్ చేస్తున్నాను మా యాన్యువల్ డేకి మీరు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరుతున్నాను స్వయంగా ఈ సాయంకాలం వచ్చి కలుస్తాను సరే రండి నమస్కారం మరి సెలవు కళ్యాణి ఫోన్ పెట్టేసింది ఈ మహానగరంలో ఎందరో ప్రఖ్యాతులుండగా తన్నెందుకు టీనా అయినా కొత్తగా వచ్చింది ఇక్కడున్న తెలుగు వాళ్ళు కొద్దిమంది కావడం చేత నలుగురికి త్వరగానే ఒకరిని గురించి ఒకరికి తెలుస్తుంది కాబోలు అనుకుంది సాయంకాలం ఐదు గంటలకి రంగధామం కళ్యాణి కోసం వచ్చాడు నేను రంగధామాన్ని అని అతను అంటూ ఉండగానే నమస్కారం మీరు వేరే చెప్పక్కర్లేదు అంది నవ్వుతూ కళ్యాణి నన్ను ఎరుగరు కదా నేనని ఎలా అనుకున్నారు సామ్యం చెప్పినట్టుంది మీరు ఐదు గంటలకు వస్తానన్నారు ఇక్కడికి ఈ వేళల్లో వచ్చేవాళ్ళు అరుదు తమ వాళ్ళు ఎవరైనా వస్తారంటే మా వాళ్ళు ముందుగానే ఇక్కడికి వస్తారు ఫోన్లో మీకు చెప్పాను కదండి మీరు దీనికి అంగీకరించాలి మీలా మాది గోదావరి తీరమేను ముందేదో ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఇటీవలే ఇక్కడికి వచ్చాను మాది గోదావరి ప్రాంతం అని మీకెలా తెలిసింది చెప్పండి మీరు ఇందాక వేసిన ప్రశ్న వంటిదే ఇదేను మీతోనే పనిచేస్తున్నారు లక్ష్మీకాంతం వారు ఆంధ్ర మహాసభ సభ్యురాలు ఏదో మాటల సందర్భంలో కొత్తగా ఒక తెలుగు అమ్మాయి వచ్చింది అన్నారు మీరు స్టేట్స్లో చదివారంట కదా రగ్గధాము నన్ను క్షమించి వదిలిపెట్టండి మీ ఫంక్షన్కు వస్తా గాని బహుమతులు ఇయడం నా వల్ల కాదు నేను ఆంధ్ర మహాసభలో చేరతాను ఎవరండి దానికి కార్యదర్శి నేను ఒక సహాయ కార్యదర్శిని సుమిత్రాదేవి అధ్యక్షురాలు దాని మాటకే కానీ మీరు మా ఫంక్షన్కి వచ్చి తీరాల్సిందే కళ్యాణి మామూలుగా అయితే ఇలాంటి వాటికి వెనుగంజ వేసేది కాదు ఆ రోజు మనసు చిరాగ్గా ఉండి రాలేనంది అతను విడిచిపెట్టకుండా పదే పదే అడిగాడు చివరికి ఒప్పుకోక తప్పలేదు మీ దర్శనం మళ్లీ ఆదివారం చేస్తానంటూ నిష్క్రమించాడు అది మొదలు కళ్యాణి దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉండేవాడు రంగధామం కళ్యాణికి అతని వైఖరి నచ్చకుండా పోయింది ఏదో ప్రయోజనం కోసం వస్తున్నట్లుగా తోచింది మాటల మధ్య భార్యాభర్త సంపాదిస్తుంటే సంసారం హాయిగా సాగిపోతుంది అన్నాడు మంచిదే ఉన్నప్పుడు తల్లి వాళ్లను వదిలి వెళ్లడం ఏమంత మంచిది కాదు మనకి పార్ట్ టైం జాబ్స్ లేవు అంది బ్రహ్మచారిణి అందులో కష్టసుఖాలు నాకు తెలియవు నా ఫ్రెండ్స్ అందరో ఇలా అవస్థపట్టం చూస్తున్నాను కదా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే తప్పదనుకోండి పనిచేయకపోతే చదివిన చదువంతా వృధాయేగా పిల్లలు పుట్టే వరకు పనిచేయవచ్చు తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయ్యే వరకు ఇంట్లో ఉంటే సరిపోతుంది అయితే మీరు అది అప్రస్తుతం పెళ్లి చూసి కోని వాళ్ళకి ఇదేమీ వర్తించదు పెళ్ళి అక్కర్లేదంటారా అది అందరికీ అవసరం కాదు ఎంత పెంకిగా సమాధానం చెప్పింది సరి అయిన పెళ్లి కొడుకు దొరక్క ఇన్నాళ్ళు పెళ్లి అవలేదని తను విన్నాడు నిజం కాదన్నమాట అనుకుని రంగదామం మళ్ళీ ఉద్యోగం చెయ్యని ఆడవాళ్లకు ఇంతెంత ఎందుకండి అసలు భావాలు ఎలా బయటపడతాయో అనుకుంది కళ్యాణి వంటా వటనా చేస్తూ పిల్లల్ని కనే ఆడదానికి చదువు అక్కర్లేదనేగా దీని అర్థం ఆ వెటకారానికి ఉలిక్కి పడ్డాడు నన్ను అపార్థం చేసుకున్నారు కళ్యాణికి చిరాకు కనిపించింది మీరు కాదు దురభిప్రాయపడింది నేనండి ఈ దేశంలో భార్య శాస్త్రాల్లోనే సహధర్మచారిని టైంకిద్ద వండి పెట్టి మీ అవసరాలు తీర్చే బాని సరిజానికి కోపంతో జేవరించిన కళ్యాణి మొహంకేసి చూస్తూ ఆగిపోయారేమన్నాడు ఇక అనవసరం కోపం వస్తే మీరెంతో బావున్నారు వినిపించుకోనట్టు ఊరుకుంది కళ్యాణి రంగధామానికి ఇంకా మాట్లాడాలని ఉన్నా ఏమంటే ఆవిడ ఎలా అర్థాలు తీస్తుందో అని అభిప్రాయపడి ఊరుకున్నాడు తర్వాత కొన్నాళ్ళకి కళ్యాణి దగ్గరికి లక్ష్మీకాంతం వచ్చి కళ్యాణి గారు రంగధామానికి ఆస్తిపాస్తులు చదువు అన్నీ ఉన్నాయి మరి మీకు అన్నీ ఉన్నాయి మీరు చక్కని జంట ఫోర్ మీరు ముడిపెట్టుకోక పెట్టుకోండి అనేనా మీ సలహా ఫోర్ మీరు ముడి పెట్టుకోండి అనేనా మీ సలహా మీరు కనుక ఇలా అన్నందుకు ఊరుకున్నాను ఉద్దేశాలు ఒకటి కాకపోయినా లక్ష్యాలు ఒకటి అయినా అవ్వకపోయినా ఆస్తి కోసం చదువు కోసం తాహతు కోసం చేసుకునే ఈ పెళ్లిళ్లలో నాకు నమ్మకం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తూ ఎంత త్వరగా ప్రేమించారో అంత త్వరలోనే ద్వేషించే పెళ్లిళ్లలోనూ నాకు అర్థం కనపడదు భార్యల్లో నమ్మకం లేదు పెంపుడు జంతువుల మీద ఉన్న ప్రేమైనా వీరి మీద ఉండదు పెద్దవాళ్ల పోరు పడలేక చేసుకున్నామని ఆత్మద్రోహం చేసుకుంటూ రోజులు ఈడ్చేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట పెళ్లి పట్ల ఇలాంటివే నాకు కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయం మరెప్పుడో మీరు నా దగ్గరకు తేకండి ఈ కోపానికి గురైన లక్ష్మీకాంతం మాట్లాడకుండా కూర్చుంది మళ్లీ కళ్యాణి రంగధామం లాంటి చదువుకున్న మూర్ఖుల్ని ఏం చేయాలో హోదా కోసం ధన సంపాదన కోసమే భార్య కావాలి ఇలాంటి వాళ్ళకి భార్య అనే పదానికి అర్థం కూడా తెలియదు వీళ్ళకి అంటూ రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రంగధామం కళ్యాణిని చూడటానికి మరెప్పుడూ రాలేదు లక్ష్మీకాంతం ఏం చెప్పిందో కానీ గొడవ వదిలింది అనుకుంది కళ్యాణి దసరాలో ఆంధ్ర మహాసభ వారు నాటకం వేశారు అందులో నటించిది కళ్యాణి దూరాన్ నుంచే పలకరించకుండా మెర్రుమెరుడు చూసేవాడు రంగధామం రంగధామంతో స్నేహంగా ఉండే కొందరు మాత్రం కళ్యాణిని ఏదో వంకను ఎత్తిపొడుపు మాటలనేవారు ఒకసారి కళ్యాణి అన్నపూర్ణమ్మగారింటి పేరంటానికి వెళ్ళింది అప్పటికే అప్పటికి అక్కడ సమావేశమైన కొందరు కళ్యాణిని గురించి వాదించుకుంటున్నారు ఆమె లోపల అడుగు పెట్టగానే అది ఆగిపోయింది గారితో పాటు బయటికి వినపడ్డాయి కొన్ని మాటలు వద్దంటున్నా ఎందుకో అతని పట్టుకు వేలాడటం అయినా ఇలాంటి వాళ్ళు సంసారానికి పనికిరారని అతను అనక్కర్లేదు మనకే తెలుస్తోంది కళ్యాణి ఉత్సాహమంతా పాల పొంగు మీద నీళ్లు చెల్లినట్టు ఆరిపోయింది అందరూ వెళ్లిపోయిన కళ్యాణి నోరు విప్పకుండా కూర్చుంది అలా కూర్చునిపోయావేం కళ్యాణి అంటూ అన్నపూర్ణమ్మ పలకరించింది ఏం లేదండి నవ్వుతూ కబుర్లు చెప్పకుండా కూర్చుంటే ఒంటో బాగోలేదనుకున్నానమ్మా ఒంట్లో దివ్యంగా ఉంది పొత్తుపోయింది ఇక వెళతాను పిల్లిగారు అంటూ లేచిరుంచింది ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు నేను పంపిస్తే మీ నాన్నగారు నన్ను కోపడతారంది ఆప్యాయంగా లోపలి నుంచి రాఘవరావు వచ్చి ఈ పోటికి ఇక్కడ ఉండిపోయి రేపు ఎల్దుగానిలే అమ్మా అన్నాడు నాకు చాలా పనుందండి అని అందేగాని ఆయన మాట తీసివేయలేకపోయింది భోజనాలై ముగ్గురు కూర్చున్నారు కబుర్లలో అన్నపూర్ణమ్మ ఆ రంగధామాన్ని ఎందుకు చేసుకోవాలనుకున్నావు అని అడిగింది నేనా అతన్ని చేసుకోవడం అందరితోనూ అతను అలా చెప్పుకు తిరుగుతున్నాడే లక్ష్మీకాంతం కూడా అతని మాట నిజం అంటుందంట ఇవన్నీ చెప్పి అమ్మాయిని ఎందుకు బాధ పెడతావే కళ్యాణి ఇలాంటి వాటికి నువ్వేం బాధపడకమ్మా అందరి ద్రాక్ష పళ్ళు పులుపు అనే సామెత ఉండనే ఉంది పిన్ని మీరు నిజమని నమ్మారా అతన్ని చేసుకుంటే ఉండే లాభాలు లక్ష్మీకాంతం చెప్పి ఒప్పించాలని చూసింది నాకు కోపం వచ్చిన మాట నిజమే దాంతో లక్ష్మీకాంత అని ఏదో అన్నాను కానీ ఇలా అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి ప్రయత్నం చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు మీ ఆడాళ్ళ అసూయలు మీకే అర్థం కావాలి తనకన్నా అన్ని విషయాల్లోని నువ్వు మెరుగు అందుకని లోపల ఏర్చి దహించి వేస్తోంది అది ఈ రూపంలో వెళ్ళకక్కింది అసూయ అనేది స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలోనూ ఉండే గుణమేను ఇది కొందరిలో హెచ్చుపాళ్లలో ఉంటే ఉండవచ్చును చదువుకున్న సంస్కారం లేకుండా మెలిగే వీళ్ళ మనస్తత్వాలు నాకు ఇంకా బోధపట్టం లేదు నాన్నగారు నీలా ఉన్నదిన్నట్టు మనసులో మాట పైకి బహు అరుదమ్మా మనోవాక్కాయ శుద్ధి లేకనే కదూ మనం ఈనాడు ఇలా పంతరం అవుతున్నాం అవును కళ్యాణి ఆయన చెప్పినట్టు సత్యం వదా ధర్మం జర అన్నది పుస్తకాల్లోనే గాని నడవడిలో లోపించిపోయింది అది చెప్పింది నిజమమ్మా ఆధ్యాత్మికోన్నతి కోసం పడవెత్తిన మనం నేల విడిచి సాము చేశాం సామాన్యుల్ని ఖాతరు చేయకుండా ఏ కొత్తి మంది కోసమో మిగిలిన వారిని పనిచేశాము దీనితో ధర్మచక్రమే తిరగబడింది కొద్ది పరిమితిలో ఉన్న జ్ఞానం అజ్ఞాన తిమరాల్లో మూసుకుపోయింది ఇవన్నీ నా మాటలు కావుతల్లి ఎంతో ఆలోచించి చెప్పిన పెద్దల వాక్యాలి దీనికి తరుణాపాయం అజ్ఞాన తిమరాన్ని పారుదోలడానికి జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు అహంకారం నిమ్నమై నిరహంకారం రాజ్యమేలే సుదినాలు వచ్చాయి అందుకే ప్రతి వ్యక్తి ఏమిటి అర్థం దీనికి అర్థం అని ప్రశ్నించే రోజులు వచ్చాయి పెక్కు మందిలో జిజ్ఞాస రేకెత్తింది కళ్యాణి మాటే గాని ఏదో అశాంతి ఆమెని బాధిస్తూనే ఉంది పని చేసి చేసి అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకునేది కాదు ఒంటరితనానికి భయపడిపోయేది ఇది తన స్వభావమే కాదని కళ్యాణి నెట్టూర్చేది తన్నించి ఎలా పారిపోతుంది ఎక్కడికి పారిపోతుంది ముల్లర్ తరచూ జ్ఞాపకం వస్తున్నాడు ఏ పని చేస్తున్నా అతని చేసే ఎండలో స్వదేశీయులు తనను కోరితే నిరాకరించింది ఎందరో స్వతి ఎందరో స్వదేశీయులు తనను కోరితే నిరాకరించింది ఎవరూ తనకి సన్నిహితులు కాలేకపోయారు చిన్నప్పటి నుంచి తనతో ఆడి పాడిన బావకు కూడా తను ఆత్మీయురాలే ప్రియురాలు కాలేకపోయింది అతడెంత బాధపడ్డాడో ఒక్కనాడూ చెప్పలేదు ఏ విషయం అలా ఆలోచిస్తుంటే పోస్ట్ మ్యాన్ ఒక బుక్కు తెచ్చి పోస్ట్ అందించాడు దాంతో వేరే ఉత్తరం కూడా ఉంది కోదండం రాసిన చక్కని పద్యాలున్నాయి ఆ బుక్ పోస్ట్లో ఇటీవల తన తెలుగు సాహిత్యంలో ఇంత చక్కని భావాలు గల పద్యాలు చూసిన గుర్తులేదనుకుంది ఆమెకు తెలియకుండానే తన తెలుగుతనాన్ని పోగొట్టుకుంది ఇలాంటి వాళ్లే ఇప్పుడు అధికం ఆంగ్ల సాహిత్య ప్రభావం మన సాహిత్యం మీద చాలా పనిచేసింది అసలు తెలుగులో చక్కని రచనలే రావడం లేదనే దురభిప్రాయంతో ఉంది కళ్యాణి ఆంగ్ల సాహిత్య ప్రభావం అట్టే మీద పడని గోదండం పద్యాలు చూస్తే అప్పుడే వికసించి ఇంకా మంచు బిందువులతో మెరుస్తూనే ఉన్న గులాబీలు గుర్తుకు వచ్చాయి పద్యాల్లోని తీయదనం మళ్ళీ ముల్లరునే జ్ఞాపకం చేసింది తీయని బాధ కళ్యాణి హృదయాన్ని కదిల్చివేసింది ఉత్తరం విప్పింది కళ్యాణి ఈ జీవితంలో నేను నీకేయగలిగింది కవిత తప్ప ఇంకోది ఇంకేదీ లేదు నువ్వెల్లప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలనే నా కోరిక తెలియక నిన్నెప్పుడైనా ఒప్పించి ఉంటే క్షమిస్తావు కదూ నీ కోదండం కళ్యాణి కళ్ళల్లో నీరు నిలిచింది మెల్లిగా పైట కొంగుతో ఒత్తుకుంది ఆ కళాశాలలో ప్రతివారికి బాయ్ ఫ్రెండ్స్ ఉండటం మామూలు విషయంగాను ఫ్యాషన్గానూ కనిపించింది కళ్యాణికి చాలామంది స్త్రీలకు ముఖ్యంగా విద్యార్థినులకు ఆకర్షణీయంగా కనపడాలనే తాపత్రయం హెచ్చు పురుషుల్ని ఆకర్షించాలని ఆ తహతహ చూస్తే విసుగనిపించింది పరస్పర ఆకర్షణ తప తాపత్రయం తప్ప జీవితాలకి ఏది ఇంకొక లక్ష్యం లేదా అనిపించింది తను అందరిలాగే ఎందుకుండలేకపోతోంది ఇతరులు కన్నా తనేదో ప్రత్యేక వ్యక్తి అనుకోవడం చేతనే కాబోలు అందరూ కాకపోయినా ఎక్కువ మంది తనలో కలియరు వారిలా ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు ప్రిన్సిపాల్తో పాటు కొందరు తోడి లెక్చరర్స్ మాత్రం తనను చాలా గౌరవిస్తారు గౌరవంగా చూడటంలో సాన్నిహిత్యం లేదు కళ్యాణిని చూస్తే చాలు ఆమెతో మాట్లాడితే చాలు తమ జీవితాలు ధన్యమైపోతాయనుకునే విద్యార్థినుడు సహోధ్యాపక లాంట్రూ కూడా ఉన్నారు వేషభాషల్లో ఆమెని అనుకరించడానికి కొందరు తాపత్రయపడేవారు వారి అనురాగానికి ఆమె మనసు కరిగిపోయేది ప్రపంచమే ఇంత కాబోలు ప్రతి వ్యక్తి అందరి మెప్పు పొందడం సాధ్యం కాదని తృప్తిపడినా అప్పుడప్పుడు ఎంతో నిస్పృహ కలిగేది జీవితంలో తను ఏదో సాధిద్దామని ఆశతోనే ఇన్నాళ్ళు జీవించింది తన వల్ల తన దేశానికి ఎంతో అంత మేలు కలగాలనుకుంది చిన్నతన నుంచి గాంధీ జీవితం పంతులు గారి జీవితం చదివే వారిని తన లక్ష్యంగా పెట్టుకుంది వివేకానందుడు తనకు ఆదర్శం అనుకుంది ఈనాటి వరకు జీవితంలో ఏదీ చెప్పుకోదక్క పని చెయ్యలేకపోయింది ఉద్యోగం మానేసి ఏదైనా నిర్మాణ కార్యక్రమం చేస్తేనో అని ఇలా ఏవేవో ఆలోచిస్తుంటే మాలతి వచ్చి కళ్యాణి రేపు మన జీవన్ రామ్ వస్తున్నాడు అంది ఎంతో ఆనందంగా మనుమరాలు ఢిల్లీకి వెళ్ళిపోయాక తీరికగా ఉన్న శ్రీరంగనాయకమ్మ చిన్న కూతురికి రెండెకరాల భూమి రాసి ఇచ్చేసింది కామేశ్వరి కొడుకుని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది ముసలమ్మ కొడుకుని పిలిచి అందొకరోజు చూడువాసు నాకు యాత్రలు చేయాలని ఉందని చెప్పాను కదా ఇక్కడ ఉన్న స్త్రీల మఠంలో వాళ్లంతా బయలుదేరుతున్నారు వీళ్లకు తోడు ఊళ్ళో వాళ్లు వెళతామంటున్నారు నాకు కాశీ గయ ప్రయాగ హృషీ కేశం ఇవన్నీ చూడాలని ఉంది మరేమంటావు అనడానికేముందమ్మా నీ ఇష్టానికి ఎప్పుడు ఎదురు చెప్పాను అని అన్నాడే కాని వాసుదేవరావు మనసుకి తల్లి ఒంటరిగా తమ వాళ్ళు లేకుండా వెళ్లడం బాగోలేదు ఎలాగో ఇల్లు కదులుతున్నాను ముందు కామేశ్వరి ఇంటికి వెళతానురా అది ఎన్నాళ్ళ నుంచో రమ్మని దేవులాడుతోంది నాకు ఆ పలనాటి సీమ చూడాలని ఉంది అక్కడికి దగ్గరే కనుక కోదండాన్ని వెంటబెట్టుకుని కోటప్పకొండకి అమరావతికి వెళ్ళి వస్తాను కోదండం బెజవాడ వచ్చి అమ్మమ్మను తమ పల్లెకు తీసుకువెళ్ళాడు రైతులింట పుట్టి రైతులింటి కోడలైన శ్రీ రంగనాయకమ్మకు పల్లపు భూముల తిండి తిన్నవారికి ఈ మెరక వ్యవసాయం చేసి తిండి తిన్నవారికి తేడా ఇట్టే తెలిసింది మనుషులు ఆజానుబాహులు మొరటుగా ఉన్న కష్టపడి చేను పండిస్తారు అనుకుంది అమ్మమ్మ పూర్వం ఇప్పుడులా కాదిక్కడ ఆడ మగ తేడా లేకుండా అందరూ పొలాలకు వెళ్ళేవాళ్ళు నాగరికత పేరున డబ్బు రావడంతోనూ అన్నీ చెడిపోయాయి పొగాకు పంటలు వచ్చి దేశాన్ని పాడు చేశాయి అసలు వరిగల పంటలంటేనే తెలియకుండా పోయింది పరిగల పంటలంటేనే తెలియకుండా పోయింది చాలామంది రైతులకి మా నాయనమ్మ వరిగల పరమాన్నం వండితే తిని తీరాల్సిందే అంటారు ఇప్పటికీ ఆవిడ ముగిడిపోయాక కూడా పొలం వెళ్లి గట్టు మీద నుంచుందంటే మళ్ళీ ఏ కూలి నోరెత్తేవాడు కాదంటే పాలేళ్ల మాట ఇక వేరే చెప్పాలా అన్నీ స్వయంగా ఆవిడే చూసుకోవడం మూలంగా మా నాన్నకి ఏ పని రాకుండా పోయిందంటుంది అమ్మ ఆవిడ తాతయ్య గారితో పాటు అరక పట్టుకుందంటే అంతా ముక్కు మీద వేలేసుకోవాల్సిందేను అని సగర్వంగా అన్నాడు కోదండం అవును నాయన అవును కళ్యాణి చెప్పింది అమెరికాలో కూడా ఇలాగే ఆడామగ భేదం లేకుండా పొలం పని చేసుకుంటారట ఆడాళ్లే చాలా చోట్ల ట్రాక్టర్లు నడుపుతారు అంది ఇళ్ళు కూడా భార్య భర్త కలిసి కట్టేసుకుంటారంటే నమ్మకం చాలలేదు ముందు మరి మన వాళ్ళు పూరిళ్ళు కలిపి మెలిపి కలిసిమెలిసి చేసుకోవడం వేసుకోవడం లేదు అనుకున్నారా మన పక్క పద్ధకం బాగా పలిసిపోయింది కాస్త డబ్బుంటే చాలు ఆడది పనిచేయదు బయటికి రాదు మన కొంపల్లో ఎప్పుడొచ్చాయో గాని ఈ ఘోషాలు వీటికి అర్థం లేదనుకో అబ్బాయి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పటికింకాలువలు తవ్వలేదట్రా అంతా మెరక వ్యవసాయం చెరువుల మీదే కదూ పొలాలు ఆధారపడి ఉండేవి వానదేవుడు తెయగలిగితే అవి నిండేవి లేకపోతే లేదు అప్పుడు మగ కూడా పొలానికి వెళ్లేవాళ్లట పంటలు పండని కరువు రోజులో మగాళ్ళు సాదా వ్యాపారము ఏ ఉప్పు అమ్ము కానుకోపోతే మరి ఆడవాళ్లే అన్నీ చేసుకునేవాళ్ళు అనేది ఆ మాటలకేం కాని మీ చెల్లెలకి ఏదైనా మంచి సంబంధం చూస్తే నువ్వు ఒక ఇంటివాడివి కావచ్చు మీ అమ్మ ఆరోగ్యము మాత్రంగానే ఉంది నా పెళ్లికేం వచ్చే కానీ ముందు చెల్లాయిది కానిద్దాం అలాగంటే వీల్లేదబ్బాయి నీకు ముందు కుదిరితే ఆ కట్నం ఇచ్చి దానికి చేతువు కానీ అమ్మమ్మ ఏదో చెబుతుంటే ఉంటే అలా విని ఊరుకుంటావేమిట్రా కోదండం అని తల్లి నిలదీసింది ఏం లేదమ్మా నేను అప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఇందుకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే పూచి నాది సరేనా కొడుకు భావం పూర్తిగా తెలియకపోయినా విషయం గ్రహించిన కామేశ్వరమ్మ అవతలికి వెళ్ళి కళ్ళొత్తుకుంది కూతురు అలా వెళ్లగానే ముసలమ్మ ఒరే కోదండం ఒక్క మాట అడుగుతా నిజం చెప్తావా అడగమ్మమ్మా కళ్యాణి నేను చేసుకోనని ఆ అబ్బాయి ఎదురు చూడని ఈ ప్రశ్నకు కోదండం తికమక పడ్డాడు మాట్లాడవేం బాబు నేను అసలు అడగలేదు అయినా అయినా మనుమడి బాధ ఆవిడికి అర్థమైంది నువ్వంటే చిన్నప్పటి నుంచి దానికి తగని అభిమానం రా నువ్వు గట్టిగా అడిగితే కాదన లేదేమో అనుకుంటాను అప్పుడప్పుడు అసలు నువ్వెందుకున్నావో నాకు తెలియడం లేదు అమ్మమ్మ నీ అభిమానం వల్ల అలా అంటున్నావు కానీ మా ఇద్దరికీ చదువులో ఎంత తేడా ఉందో చెప్పు ఒరే నాకు ఇవన్నీ చెప్పకు మనసులు కలిస్తే మిగిలినవన్నీ అడ్డంకులే కాదు అయినా స్వల్ప విషయాలకి అది పట్టించుకోదు నీకు మాత్రం ఎంత కూరా నన్ను ఊరడించాలని అలా అంటున్నావా అంటూ అమ్మమ్మ ముఖమ్మంక తేరిపార చూశాడు కోదండం కళ్యాణి నీ కుడి కన్ను కదూ నువ్వు ఎడం కర్ణువు నాయనా అది అసలు పెళ్లి చేసుకోనంటూ ఉంటుంది అయినా మించిపోయిందేమీ లేదనుకో దానికి స్వభావంలో కొంచెం తొందర ఉందిరా అది చంద్రుడిలో మచ్చలా ఉంది దానికి ఓ పట్టాన ఎవ్వళ్ళూ నచ్చరు నా తల్లి ఎంత తొందర ఉన్నా ఏది ఆలోచించకుండా చెయ్యదనే ధైర్యం ఉంది నాకు మా ఎలవేల్పు హైమావతీదేవి వరప్రసాదమది కోదండం నువ్వు నాకొక్క ఇవ్వాలిరా ఏమిటో అది నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకుంటారని అను నాకంతే చాలు ఆలోచిస్తాను అలాగన్నావు బాగుంది నేను నీకన్నా అన్ని విధాలా పెద్దదాన్ని అనుభవం మీద చెప్తున్నాను విను ప్రేమించాం ప్రేమించామని పెళ్లి చేసుకునే వాళ్ళంతా పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారంటావా ఈ ప్రేమ చివరికంటా నిలబెట్టుకోవడం మాటలతో లేదయ్యా కోదండానికి ఇంతవరకు ఇలా చెప్పిన వాళ్ళు ఇంత అనుభవంగా మాట్లాడిన వాళ్ళు కనపడలేదు అమ్మమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు మీ తాతయ్య ఎక్కడున్నారో ఏమీ ఎరగని మొద్దుని నన్ను ఎలా మలుచుకున్నావుకున్నారు రా పుస్తకాలు చదివి చెప్పేవారు ఎంత జ్ఞానం నూరిపోశారు ఆయన ఒక ఆయన ఉండేవాడు నీలాగే పెళ్ళాడనని భీష్మించు కూర్చున్నాడు వయసు మళ్ళిన కొద్దీ ఎవళ్ళూ పిల్లనిస్తామని కూడా రాలేదు తరువాత తరువాత అన్ని బలహీనతలకు లొంగిపోయాడు ఇల్లు ఒళ్ళు గుళ్ళయింది నా అన్నవాళ్ళు కూడా లేకపోయారు చుట్టానికి అందరూ చివరి ని భాయించుకోలేదు మరి అది అంత తేలికైన పనే అయితే ఈ నీతి గ్రంథాలు ధర్మశాస్త్రాలు ఎందుకు నా మాట విని నీకు నచ్చిన పిల్లని చూసి చేసుకో అలాంటి పిల్ల దొరకకపోదు నీ చెప్పు చేతల్లో నడిచేదైతే నీకు కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు ఏదో ముసలమ్మ మాటలుగా మాత్రం నా మాటలు తీసేయక మీ అమ్మ ఆశలన్నీ మీదే పెట్టుకుంది దాన్ని పెట్టకు మీ నాన్న వల్ల అది ఏమీ సుఖపడి ఎరగదు ఆలోచిస్తానని అన్నానుగా అమ్మమ్మ అమ్మా రేపే ఇందుమతిని చూడటానికి వస్తారట ఈ సంబంధం మా పక్క ఊర్లోనే ఉన్న ఒక ఆయన తెచ్చారని చెప్పానుగా అంటూ మా లోపలికి వచ్చింది కొడుకు వంచిన తల ఎత్తకుండా దీర్ఘాలోచనలో మునిగి ఉండటం తల్లి చూసింది కొంచెం సేపటికి కోదండం తేరుకుని అమ్మా అలా వెళ్ళి వస్తానంటూ లేచి వెళ్ళిపోయాడు మనుమడు అటు వెళ్ళగానే తల్లి కూతుర్ని నిలదీసింది ఏమే కామేశ్వరి వాడు కళ్యాణి మీద ఇంత మనసు పెట్టుకున్నాడని ఎరుగుదువా రత్నం లాంటి బిడ్డ దీని మూలంగా భవిష్యత్ అంతా పాడు చేసుకోడు కదా త్వరగా పెళ్లి చేసేయి పిల్ల అందంగా ఉండటమే కాదు వీడిని అదుపులో పెట్టేది కూడా కావాలి ఇంతకీ శ్రీరంగనాథుడి దయ ఎలా ఉంటే అలా అయి తీరుతుంది ముందు ఇందుకు కుదరాలి కదమ్మా అయితే అమ్మాయి దీనికి కట్నం లేకుండా ఎవళ్ళు రారంటావా దీనికి కట్నం ఇస్తే వాడిని తీసుకురావాలి కాబోలు ఈ చరిత్రం మనల్ని ఉదయటట్టుగా లేదు మా రోజుల్లో సాంప్రదాయం వంశం చూసేవాళ్ళం కాని ఇవన్నీ ఎరుగం ఇదివరకటి రోజులు కావని నువ్వే అంటున్నావు కదమ్మా ఇంజనీరుకి ఇంతని డాక్టర్ అయితే ఇంతని కట్నాలు స్థిరపడిపోయాయనుకుంటున్నారు నాలుగెకరాలు పొలం ఉన్న వాళ్ళకి కూడా ఇన్ని ఎకరాలు ఇన్ని వేలో ఎదిరిస్తామని వెళుతుంటే సాంప్రదాయం చూసి చేసుకునేంత పిచ్చివాళ్ళెవరమ్మా నువ్వు మొన్న రాసిన ఆ రెండెకరాలు అమ్ముతానంటే అలా వీల్లేదంటున్నావు మరి దీనికి పెళ్ళి అయ్యే ఎత్తు ఎలాగో తెలియడం లేదు ఆయనక ఇంకా స్థిరత్వం రాలేదు ఒక్కడి రెక్కల మీద అప్పు తీర్చి తెచ్చి అంతరు తీర్చగలడు ఇంటి మీద తెచ్చిన అప్పు తీరడానికి ఈ నాలుగెకరాలు చౌదరికి అమ్మ చూపారు కదా నువ్వేం విచారించకమ్మా అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అంది ఇందు చూద్దాం చూడటానికి మర్నాడు పెళ్లివారు వచ్చారు పిల్ల వచ్చింది మా పిల్ల నచ్చింది మాకు మా అమ్మాయికి ముందు అయితే గానీ అబ్బాయికి చేయడానికి వీల్లేదు మీరెంత ఇస్తారో చెబితే దాన్ని బట్టి మా పిల్లకి సంబంధం చూసుకుంటాం అన్నాడు మధ్యవర్తి ఆ మాట ఏదో మీరే సెలవియండి అన్నారు పిల్ల వాళ్ళు మీ పిల్ల మాకు నచ్చింది చాలా చాలా ఇస్తామని ఎందుకో ఎందరో తిరుగుతున్నారు అవన్నీ ఇక్కడెందుకు కానీ మీరు ఆరు వేలు ఇస్తారా ఇదేనా మీ కుటుంబం నచ్చబట్టి అని తేల్చాడు ఆ పెత్త అంత తాహతు మాకు లేదు అన్నాడు కోదండం నిర్మోహమాటంగా ఆగవయ్యా తొందరపడకు మన పిల్ల కావాలని వచ్చారు అని కోదండాన్ని లోపలికి తీసుకెళ్ళాడు ఇటువైపు పెద్ద స్తోమత లేకపోతే ఏం చేయమంటారో మీరే చెప్పండి బాబాయ్ వారిని వేరే చోటుకి వెళ్ళి వేళ్ళవచ్చారు చెప్పండి ఒక్క ఒక్కలా చేస్తావురా కోదండం ఏమిటో అది చెప్పండి పోనీ నువ్వు వాళ్ళ పిల్లని చేసుకుంటానంటే వాళ్ళు నాకు ఇయ్యవద్దు ఇస్తారే అనుకో అప్పుడు నువ్వు సిద్ధమేనా ఏం మాట్లాడవు ఇలా అయితే మీరు ఏమీ ఏనక్కర్లేదు వాళ్ళు ఇవ్వరు బాగా ఆలోచించు నేనిప్పుడప్పుడే నువ్వు చేసుకోవు బాగానే ఉంది మరి చెల్లెలి మాట అప్పు సప్పు చేసి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి అదే ఇది కూడా వీల్లేదని వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఎన్నాళ్ళు పెట్టు కూర్చుంటావు ఇప్పటికే మునుగలుగా అప్పులున్నాయని మీరు ఎరుగంతి కాదు బాబాయ్ అందుకే నా మాట విను పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ రెండేళ్లు అయిపోతే వాడికి కావలసినంత కట్నం ఇస్తామని అందరూ ఎగబడతారు అయితే ఆ రెండేళ్లు అలాగే చేసుకోమనకూడదు ఈలోగా మన పిల్ల కోసం రావడం దీనికి నీ మాత్రం వాళ్ళకి తెలుసులేవయ్యా వాళ్ళకి నిన్ను అల్లుడు చేసుకోవాలని గట్టిగా ఉంది ఈ వాత్సల్యానికి కారణం ఒరే నీ తర్కం అంతా నా దగ్గర ఉపయోగించక నేను చెప్పింది విను నువ్వు చాలా మంచివాడివని వాళ్ళు విన్నారట వాళ్ళ పిల్ల నిన్ను నీ స్నేహితుడి పెళ్లిలో చూసిందట తల్లి తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో వంక చెప్తోందట తల్ల నిలదీసి తల్లి నిలదీసి అడిగితే ఈ సంగతి కాస్త బయటపడింది ఆడపిల్ల వాళ్ళకి అది సుఖంగా ఉండాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పేమీ లేదుగా ఉన్న సంగతి ఇది అందుకని వాళ్ళుగా వాళ్ళు నీ కోసం వచ్చారు తర్వాత నీ ఇష్టం ఏమీ తోచలేదు కోదండడానికి అనుకోని పరిస్థితి ఇది రెండాళ్లలో అటో ఇటో తేల్చే నీలోగా మీ మామయ్యకు రాస్తామని చెప్తాను అంటూ లేచి చావిట్లోకి వెళ్ళిపోయాడా పెత్త కోదండడానికి ఇదంతా అయోమయంగా ఉంది పెళ్లి చేసుకోవాలనుకున్నా తన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టే ఈ అమ్మాయి ఎవరో ఎంత ధైర్యంగా చెప్పగలిగింది తన దగ్గర అలాంటి ధైర్యం లేకపోయింది ఈ పలంగా తను ఊ అంటే చెల్లెలి పెళ్లి అయిపోతుంది కానీ తను కళ్యాణిని మరిచిపోయి అప్పుడే పెళ్లి చేసుకోగలడా ఆమె స్థానాన్ని ఇంకొకరు అంత తేలికగా అందుకోగలరా కళ్యాణి తనకి కాకపోతుందని తలలా తప్పిస్తున్నాడో ఈమె కూడా అలాగే బాధపడుతుంది కాబోలు తన్ని ఎక్కడో చూసి ప్రేమించిందా అందుకని తన చిన్ననాటి అనుబంధం తను అంత తేలికగా తెంపుకోగలడా ఏమిటో అంత క్షణాల్లో అయోమయమైపోయింది కోదండా రా చావిట్లోకి అంటూ పెళ్లి పెద్ద కేక వేశాడు పెళ్లివారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కోదండానికి బతుకు మీద చిరాకు అనిపించింది ముందును ఈ వెనక గొయ్యిలా ఉంది ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాడు తనని గాఢంగా అభిమానించే పిల్లని చేసుకుంటే ఒకప్పుడైనా తనని అర్థం చేసుకోగలుగుతుందేమో అమ్మమ్మ చెప్పినట్లు కొన్నాళ్ళకి తను ఏమైపోతాడో మైనన్ లాంటి ఆ బాలిక మనసుని తనకిష్టమైనట్లు మలుచుకోగలడు హృదయాన్నిచ్చిపుచ్చుకునే ప్రేయసి కాలేకపోయినా తన బాధను పంచుకునే చెలి కావచ్చుగా అన్ని విధాల ధర్మపత్ని సహధర్మచారిడీ కాలేకపోయినా తనని అనుగమించే అనుయాయురాలుగా తన్ను అభిమానించి గౌరవించే శిష్యురాలు కాకూడదా శరీర ధర్మానికి ఒకప్పుడు లొంగిపోక తప్పదని తను ఎరుగును అటువంటప్పుడు తనంటే ప్రేమ కనపరిచే తనని చేసుకోవడం మంచిది కదా తను ఆమెలా తిరిగి మనసిచ్చి మసల లేకపోతే అది ఆమెకు తీరని అన్యాయం తనకు తను దోహదం చేసుకున్న ద్రోహం చేసుకున్నవాడవుతాడు తన మీదే తనకిప్పుడు అసహ్యం కలుగుతుంది తను ఊహ ఎరిగిన దగ్గర నుంచి ఏ పని చేసినా కళ్యాణి కోసమే చేశాడు అటువంటి తను ఇంత త్వరగా ఇంకో వ్యక్తి కోసం జీవించగలడా అని తన సంబంధానికి ఒప్పుకోకపోతే చెల్లెలకి ఇంత మంచి సంబంధం మళ్ళీ తేగలడా తేలేడు పల్లెలో పొట్టి పెరిగిన తమది మంచి సాంప్రదాయం గల కుటుంబం ఇందుమతిని ఏ సాంప్రదాయమూ లేని చోట ఇస్తే సుఖపడలేదని ఎరుగును తను చెల్లెలి సుఖం కోసం అమ్మ ఆనందం కోసం తని త్యాగం చెయ్యక తప్పదు తను త్యాగం చేసి అవతలి వ్యక్తిని సంతోషింపచేయ లేకపోతే ఆమె అభిమానం వల్ల స్నేహలత ఇద్దరి మధ్య వర్తిల్లితే మంచిదే లేకపోతే ఇద్దరి జీవితాలు నరకతుల్యాలవుతాయి తనకి పరిస్థితుల్లో సలహా ఇచ్చేవారు కళ్యాణి తప్ప ఇంకెవరూ లేరు తన పత్యాలు చూసి కళ్యాణి ఎంతో మురిసిపోతూ రాసింది కళ్యాణికి ఇంకా తనంటే ఎంత అభిమానం లేకపోతే అలా రాస్తుంది బావా ఉత్తరాలు రాయటం మరిచిపోకు మనం కన్నా ఎక్కువ స్నేహితులమని గుర్తుంచుకో అలా ఆలోచించి కోదండం కళ్యాణి ఉత్తరం రాశాడు తిరుగుటపాలోనే ఆవిడ దగ్గర నుంచి జవాబు వచ్చింది బావా నా మీద చాలా భారమే మో మోపావు నీకేం రాయాలో కూడా నాకు తెలియడం లేదు నాకన్నా అన్ని విషయాల్లోనూ నీకే అనుభవం హెచ్చు నన్ను అడిగినందుకు ఎంతో ఆనందంగా ఉన్నా భయంగా కూడా ఉంది ఆ అమ్మాయి ఎవరో గాని చాలా ధైర్యంగా నిన్ను చేసుకోవడానికి సిద్ధపడింది దీని బట్టి చాలా తెలివి చురుకు ఉండిపో ఉండిపో ఉండాలి సాధారణంగా చేజారిపోయే వరకు మనం అవకాశాన్ని తెలుసుకోలేము అసలు మన అనుమానం అభిమానం ప్రేమ ఒకరి మీద ఒకరికి ఒకరి మీద కేంద్రీకృతమై ఉన్నాయని కూడా ఎరుగం ఆ అమ్మాయి పెరిగిన వాతావరణంలో ఆ పరిధిలో ఇంత సాహసంగా తన మనోనిర్ణయాన్ని తెలియపరిచిందంటే చాలా మెచ్చుకో విషయం కదూ ఆవిడెవరో కానీ నా అభినందనాలు చెప్పు పెళ్ళయ్యాక అంటే నువ్వు తప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా ఉద్దేశం నీ వంటి వాడిని వలసి వలపించుకోగలగడనే నిశ్చయం చేసుకుందంటే తను సామాన్య బాలిక కాదు బావా ఆవిడ్ని ప్రేమించకపోయినా పర్వాలేదు ఆవిడ నిన్ను వలచి వరించింది అందువల్ల పరస్పర అభిమానం అభివృద్ధి కావడానికి అట్టే కాలం అక్కర్లేదు ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది ఎక్కువ నిజమనుకుంటాను ప్రేమించడం ఎంత అదృష్టమో అంత దురదృష్టం కూడాను ఆమె నీ దగ్గరికి వస్తోంది నువ్వు చాలా భాగ్యవంతుడివి బావా ఇందుమతి అది పెళ్లి బాధ్యత నీదే దీన్ని ఒకంటి దాన్ని చేయడానికైనా నువ్వు ఈ పని చెయ్యాలి అత్త ఆనందమే నీ ఆనందం అనేవాడివి జ్ఞాపకం లేదు ఆవిడికి సంతోషకారణం ఇదంతాను నువ్వు అయినా ఆవిడిని సుఖపెట్టు నువ్వు సుఖ సంతోషాలతో తృప్తిగా జీవించాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను బావా కళ్యాణి అడిగిందే తడువుగా అన్నీ తెచ్చి ఇచ్చే కోదండం ఈ పని చేస్తానని మాట ఇస్తాడు కదూ నీ కళ్యాణి ఎలాగైనా కొడుకు ఈ సంబంధానికి అంగీకరిస్తే చాలునని వెయ్యి దేవులకు మొక్కుకుంది కామేశ్వరమ్మ ఎప్పుడు కొడుకు ఒక నిర్ణయానికి వస్తాడా అని ఎదురు చూస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి కోదండం అమ్మా ఇందుకు ముహూర్తం పెట్టించు చివరకు మీరే నెక్కారు అన్నాడు తల్లి మనసులోనే దైవాన్ని మొక్కింది కొడుకును దీవించింది అయితే పిల్లని చూడటానికి వస్తామని కబురు పంపుతాను వద్దమ్మా వద్దు మీరు చూస్తే చాలు అంటూ అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు ఢిల్లీ వచ్చిన జీవన్ రామ్ కళ్యాణిని మాలతిని చూడటానికి వచ్చాడు అందరూ కలిసి శని ఆదివారాల్లో ఆగ్రా వెళదామంది మాలతి కళ్యాణికి అంత ఇష్టం లేకపోయినా స్నేహితురాలు నొచ్చుకుంటుందని ఒప్పుకుంది ముగ్గురు ఆగ్రా చేరారు ఆ వేళ పున్నమి వెన్నెల మేలి ముసుగులోనే తాజ్మహల్ని చూడాలి కళ్యాణి అంది మాలతి అవును అన్నాడు జీవన్రామ్ రాత్రి భోజనం చేసి ముగ్గురు తాజ్మహల్ దగ్గరికి వెళ్లారు అప్పటికే వందలాది జనం టాంగాల్లో కారుల్లో వచ్చి కూర్చుని ఉన్నారు చంద్రోదయమైంది మెల్లిమెల్లిగా తన అమృత హస్తాలతో వెన్నెల పొడి జల్లుతున్నాడు చంద్రుడు చంద్రకాంత నిర్మితమైన తాజ్ మీద చందమామ నడినెత్తికి వస్తే కానీ ఆ మహాశిల్పం పాల వెన్నెల్లో మునిగిపోదు ముగ్గురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కళ్యాణి మనసు ఎక్కడికో పోయింది తన ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఈ పృథ్వీలో ఎవరూ లేరు షాజహాన్ ప్రేమకు అంతెక్కడో తెలియదు కానీ ఇంత మహానిర్మాణాన్ని ప్రేయసి భార్య ఆయన ముంతాజ్ కోసం వెలయించాడు బందికానాలో నుంచి అనుదినం తన ప్రేమ చిహ్నాన్ని చూసుకుని ఆ పాదుషా ఎంత ఆనందించేవాడో ఆనందించేవాడు దుఃఖించేవాడు ముల్లరిప్పుడు తన పక్కనుంటే ఆలోచన ఏది తనలో తనే సిగ్గుపడింది పాడు మనసు ఏం కూడదో తెలియదు రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగిరిపోయే శ్వేత పారావతాల్లా తన భావాలు ఊహాలోకాల్లో విహరిస్తున్నాయి వీటిని అదుపులో పెట్టడం ఎలా కళ్యాణికి మ్రాగన్ను పడింది వెన్నెలలో ఒక యువతి ఆమె పక్కన చెలి ఉన్నారు కమ్మని పిల్ల తిమ్మెరలతో పాటు అత్తరు గులాబీల పరిమళం లోకాన్ని ముంచెత్తుతోంది హాయిగా దూరాన్నించి మెల్లమెల్లగా మోహన మురళీధ్వని ఆ యువతి మెల్లగా లేచింది ఎవరూ తన కోసం ఎదురు చూస్తున్నారు సమీపాన్నే ఉన్న పొదరింటి ముందు పరుగును వెళ్ళింది ఆమెను చూడనట్టే అతను తన చేతిలోని గులాబీని అధరాలకు హత్తుకుని దీర్ఘశ్వాసం వదిలాడు ఆమె కిలకిలా నవ్వింది అతడు ఆమె వంక చూడకుండానే ఇంకొకసారి ఆ పుష్పాన్ని హృదయానికి చేర్చుకున్నాడు ఆగు అంటూ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ పువ్వు నేల వేసి నాకన్నా అందంగా ఉందా అది రాకుమారా అని అడిగింది అందరి కుసుమానివి నువ్వు ఆమె అతని హృదయాన్ని చేరింది ఎవరు అతను ముల్లర్ ఆ స్త్రీ తనే ఎప్పటిది స్మృతి కళ్యాణికి మెలకు వచ్చింది తనెక్కడ ఉన్నది గుర్తుకు వచ్చింది అదేవిటి అలా చూస్తూ ఉండిపోయారు అన్నాడు జీవన్రామ్ కళ్యాణి ఎక్కడున్నావు నేను మాలతిని అని ఆమె ఊపింది మాలతి ఏవైంది ఏం లేదు ఏదోలే కళ్యాణి నిద్ర వస్తోందా అవును మీరు కావాలంటే కొంచెంసేపు కూర్చుని రండి నేను హోటల్కి పోయి పడుకుంటాను అందరం కలిసే వెళ్ళిపోదామైతే అందరూ బయలుదేరారు అప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది జనం కూడా పల్చపడ్డారు మర్నాడు ముగ్గురు కలిసి ఫతేపూర్ సిక్కిరి చూశారు ఆ మహళ్ళు భవనాలు కోటలు చూస్తున్నంతసేపు ఏనాడో తను అక్కడ విహరించినట్టే మాటిమాటికే అనిపించింది ముల్లరను తలంతగాడంగా ప్రేమిస్తుందా తనలోని మార్పుకు తనకే ఆశ్చర్యం కలిగింది కళ్యాణి ముభావంగా ఉండటం జీవన్ జీవన్రామ్ గమనించారు ఢిల్లీ తిరిగి వెళ్ళిపోతూ దారిలో మధురలో ఆగారు పండాలు వాళ్ళని చుట్టుముట్టారు మహావేగంతో ప్రవహించే యమునలో లేకుండా పోయాయి ఈ సైకత స్థలులలోనే గోపాలుడు గోపీజల పరివృత్తులై ఉన్నాడా అనిపించింది ఊరు ఊరంతా దేవాలయాలే వీటిలో ఏది చారిత్రాత్మకంగా సత్యమో ఏదో కా ఏది కాదో చెప్పేదెవరు దైవం పేరనే ఇదంతా చేస్తున్నారు అంది మాలతి కృష్ణలీలల్లో నీకు నమ్మకం లేదు అందుకే ఇలా అంటున్నావు లెంపలు వేసుకో అని నవ్వింది నాకు నాకందుకనే ఇలాంటి వాటిలో నమ్మకం పోయింది అన్నాడు జీవన్రామ్ ఢిల్లీ చేరుకున్నారు ముగ్గురు ఓక్లా డామ్ చూద్దాం ఊళ్ళో ఉన్న ఎక్కడికి కదలడానికి వీలుండదు అంది మాలతి ఆఖరి గడియలో ప్రిన్సిపాల్ మాలతిని పిలిచి ఇది వల్లే కావాలని ఏదో పనిచి అప్పచెప్పింది మీరు వెళ్ళండి ఇదేదో అయిపోగానే నేను వస్తాను అంది కళ్యాణిని జీవన్ రామ్ని పంపించింది మాలతి ఇద్దరూ బస్సులో బయలుదేరి వెళ్లారు సాయంకాలపు వేళ నీటిపై నుంచి చల్లటి గాలి వీస్తోంది మా గోదావరి ఆనకట్ట ఇంతకన్నా అందంగా ఉంటుంది అంది కళ్యాణి నేనెప్పుడూ దక్షిణాదికి రాలేదు అన్నాడు జీవన్రామ్ కొంచెం చలి ఆరంభించింది క్యాంటీన్కి వెళ్ళి టీ తాగి వద్దాం పదండి అన్నాడు ఇద్దరూ వెళ్ళారు టీ పొటాటో చిప్స్ సమోసా అన్నాడు బాయ్ని చూసి ఇద్దరూ ఎవరు లే లేచి లేని వాళ్ళ దగ్గర కూర్చున్నారు కళ్యాణి మీతో ఒక విషయం చెప్పాలని నేను ముఖ్యంగా ఢిల్లీ వచ్చాను ఉత్తరంలో ఈ విషయం రాయడం ఇష్టం లేకపోయింది నాతో చెప్పేంత ముఖ్యమైన సంగతి ఏమిటండి కోపగించకుండా చివరంటా వింటారని మాట ఇవ్వండి మాట్లాడటం లేదు కోపమా లేదు అయితే అలా కూర్చుండిపోయారే చెప్పండి వింటాను ఎలా ఆరంభించాలో తెలియడం లేదు కళ్యాణి నిన్ను ఏ క్షణంలో చూశాను ఆ క్షణం నుంచి నేను నేనుగా లేను అనుక్షణం నిన్ను గురించి నా ఆలోచనలే ఒక్కొక్కప్పుడు పిచ్చి కూడా పడుతుందేమోననే భయం కలుగుతుంది నా ఆవేదన ఆ వేగాలు చాలా వరకు తగ్గాకే ఈ విషయాలు నీ ముందు పెడుతున్నాను నా జీవితపు మలిబాటలో ఎదురయ్యావు నువ్వు నేను పేద ఇంట ఉంటాను ఎలాగైనా చదివి డాక్టర్ కావాలనేదే నా లక్ష్యం నా చదువుకు చాలా ఇచ్చేవారు కావాలి నాకు అలా ఇచ్చే దాతలెవరూ లేకపోయారు మా ఊరి సమీపంలోనే గొప్పవారు ఒకరున్నారు వాళ్ళమ్మాయిని వచ్చి చూడమని ఆ పిల్లను చేసుకుంటే నా చదువు బాధ్యత అంతా తామే వహిస్తామని కబురు పెట్టారు వెళ్ళి పిల్లను చూశాను చక్కని చుక్క కానీ మోగపిల్ల అని తెలిసింది అయినా పర్వాలేదని అంగీకరించాను దీనికి కారణం తేలికగా ఊహించే ఉంటావు ఆమె డబ్బు నన్ను ఆకర్షించింది నీరు సహజ సుందరి వివాహం అనే సంస్థకు ప్రేమ పునాది అనే నమ్మకం నాకు లేదు నీరు స్త్రీ నేను పురుషుణ్ణి అంతే నాకు తెలిసింది నన్ను అమితంగా ప్రేమించి గౌరవించేది నీరు ఆ మోగ మనసులోని భావాలని అర్థం చేసుకోవడానికి కూడా నేను ప్రయత్నించలేదు తనంతో పొందగలిగినవన్నీ పొందాను రకరకాల స్నేహాలు చేశాను నీరు ఏమి అనేది కాదు అయినా చాలా బాధపడుతోందని మాత్రం తెలుసు కానీ నా ఆనందాన్ని భగ్నం చేసుకోదలుచుకోలేదు దానికోసం నీరుకి నా వల్ల ఇద్దరు పిల్లలు కలిగారు వాళ్ళ మీదే పంచమహాప్రాణాలు పెట్టుకుని బతికేది అయినా ఏదో తెలియని రోగం ఆవిని రోజురోజుకి క్షీణంపజేసింది అయినా నేను నా మునిగి దాన్ని కాదులు చేయలేదు నా అలవాట్లు నా స్వభావం మారిపోయాయి ఉద్యోగంలో చేరాను దీనివలనైనా నాలో మార్పు వస్తుందనుకున్నారు ఇప్పుడు మరీ స్వేచ్ఛ స్వేచ్ఛగా పక్షిలా బ్రతకాలని తప్ప వేరే కోరిక లేకపోయింది ఆ రోజుల్లో ఇంతలో ఇంగ్లాండు అమెరికా వెళ్లాను అక్కడ జీవితపు లోతులన్నీ చూశాను ఇంతటి ఉద్రేకాల్లోనూ మధ్య మధ్య ఏదో అశాంతి నన్ను పీడించేది దాన్ని మరిచిపోదామని ఇంకా భోగాలకు ఎరా అయ్యాను ఎవరికోసమో నా అన్వేషణ తెలియదు చేసిన ప్రతిచెలిమి నుండి ఈ స ఈ స్థితిలో నా జీ చెలివి నుంచి ఈసారైనా శాశ్వతానందం దొరుకుతుందేమోనని భ్రమపడేవాడిని ఈ స్థితిలో నా జీవితంలో నా తపఫలంగా కనపడ్డావు స్త్రీలు నన్ను చూసి ఆకర్షించబడమే కానీ వారి వెంటపడి నేను ఎప్పుడూ తిరగలేదు జీవితంలో తొలిసారిగా నిన్ను నేను ఆకర్షించలేకపోయాను ఇన్నాళ్ళుగా వెతుకుతున్నది నిన్నే అనిపించింది ఎంతో మనశ్శాంతి పొందాను మన బాటలు ఆలస్యంగా కలిశాయి నువ్వు నాకందరి కుసుమానివి మన పరిచయం పెంపొందుతుందని ఆశించలేకపోయాను మాలతి ఈ పాటి మాలతి వల్ల ఈ పాటి స్నేహానికి నోచుకున్నాను నేను తిరిగి వచ్చాక పూర్తిగా మారిపోయాను నీరు నాలోని మార్పుకు ఆశ్చర్య ఆనందాలు చెందింది సిగరెట్ కూడా ముట్టడం మానేశాను అంత మారిపోయినా నాలో వచ్చింది నీ వల్లే అంత మార్పు అంటే నమ్ముతావా కళ్యాణి నీరు ఏనాడు నన్ను ఏదీ అడగలేదు నా బాధ గ్రహించిందో ఏమో నాతో చెప్పమని అడిగింది మెల్లిగా నీ విషయం చెప్పాను చక్కగా అర్థం చేసుకుంది నా కోసం తను బాధపడేది పసిపిల్లాడిని ఓదార్చినట్లు ఓదార్చేది తన ప్రేమతో నన్ను పునీతం చేసింది అతని కంఠం వృద్ధమైంది తల వంచుకుని విట్టిన కళ్యాణి తల ఎత్తింది అతని కళ్ళు నేలతో నిండి ఉన్నాయి తనకు తెలియకుండానే ఇంత తపనకు కారణభూతి తను కళ్యాణి నెట్టూర్చి ఆగిపోయారే చెప్పండి అంది కళ్యాణి తన సర్వస్వాన్ని నా కోసం ఇచ్చిన నా నీరు కొద్ది రోజుల క్రితమే నాకు కాకుండా వెళ్ళిపోయింది నా అడ్డం లేదు కదా మీకు మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని సంఖ్యలతోనే చెప్పింది కళ్యాణి నా మీద నీకు సదభిప్రాయం లేదని తెలుసు కానీ నీకు విషయాలు చెప్పకుండా ఉండలేకపోయాను దీనికి క్షమించు జీవన్రామ్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేనందుకు నేను క్షంతవ్యను మీ అభిమానానికి కృతజ్ఞురాలని తిరిగి నేనేమి మీకు ఇయ్యలేనందుకు విచారంగా ఉంది ఇద్దరు అలా ఎంతసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఎవరి ఆలోచన ప్రవాహంలో వారు పడి కొట్టుకుపోతున్నారు వేటరొచ్చి ఎనిథింగ్ మోర్ సార్ అన్న మాటతో ఇద్దరు వాస్తవిక ప్రపంచంలో అడుగుపెట్టారు కొంచెం టీ తెప్పిస్తాను కళ్యాణి మీ నీరు ఎంతో మంచిది కానీ నేను చాలా అన్యాయం చేశాననే కదు అవును కావాలని ద్రోహం చేయలేదు నాలాగే అందరూ స్త్రీలు నమ్ముకున్న వాళ్ళని వచి వంచలేదు రెండు వైపులా ఉంది మంచి చెడు ఇద్దరు ప్రశాంతంగా నవ్వుకున్నారు ఇంతలో టీ వచ్చింది టీ పూర్తి అయింది కళ్యాణి మీరు ఓపిక అన్నీ విన్నందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి ఇద్దరూ ఇంటికి బయలుదేరారు మర్నాడే జీవనరామ్ తిరిగి వెళ్ళిపోయాడు కళ్యాణి అతని నిర్మల అభిమానానికి ఆశ్చర్యపోయింది కళ్యాణి జీవన్ ఏం చేశాడేమిటి ఈ మధ్య అతని మీద నీకు ఎంతో అభిమానం ఉంచుకు వచ్చింది అని మాలతి వేళకోడం చేసింది ఆయన భార్య పోయిందట చెప్పావు కాదే మాలతి అందుకని విసిగించకు చొప్పదంటు ప్రశ్నలు వేసి జాలి వేసిందా పాపం ఏం జాలి పట్టం తప్ప అది మనకు లేని పని అని ఏడుసో నాకు మనసెత్తుకో బాలేదు ఏ సినిమాకైనా పోదాం వస్తావా అంత మనసు చికాకు పడవలసింది ఏమొచ్చిందమ్మా నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ మధ్య ఉత్తరాలు లేవు మారతి స్త్రీయా పురుషుడా ఉడికించకు ముల్లర సంగతి తెలియనట్టు మొన్ననేగా అతడి పేరు కూడా ఎత్తవద్దన్న ఏదో చిరాగ్గా ఉండి అంటే నీ మాటలకి రెండర్థాలని ఇప్పుడే తెలిసింది కళ్యాణి అలా ఉత్తరం రాలేదని మదన పడి పడకపోతే నువ్వు రాయకూడదు కళ్యాణి మీకు కేబుల్ వచ్చింది అంటూ ఇంకో ఉపాధ్యాయుని తెచ్చి అందించింది కళ్యాణి గుండెలు దడదలాడే ఏం జరిగిందో ముల్లర్ తప్ప కేబుల్ ఇచ్చేది ఇంకెవరు ఆత్రుంక ఆతృతగా కబు కవర్ విప్పింది ఎరైవింగ్ ఢిల్లీ చూస్డే మార్నింగ్ ముల్లర్ ఇది కళానిజమా అని మళ్ళీ చదివింది ముల్లర్ ఇక్కడికి రావాలని ఉంది కానీ కానీ ఏ ఉత్తరంలోనే రాయలేదు అసలు ఎందుకు వస్తున్నాడో తన మనసులో మాట అతనికి ఇంకా తెలియదు రాయటానికి అభిమానం కొంత అడ్డు వచ్చింది రాసి ప్రయోజనం ఏమిటి అనుకుంది అతనే అనుకోకుండా ఇక్కడికి వస్తున్నాడేమో అలా ఆలోచిస్తూనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సెలవు చీటి రాసిచ్చింది సోమవారం గడిచి ఎప్పుడు మంగళవారం వస్తుందా అని క్షణక్షణం ఎదురుచూసింది తన మీద శత్రుత్వంతో కాలం ఆగిపోయినట్టు అనిపించింది లేకపోతే ఎప్పుడు లేనిది ఇంత మెల్లగా నడుస్తుందే ముల్లర జ్ఞాపకం రాని నిమిషం లేదు హృదయమంతా అనిర్వచనీయ ఆనందంతో నిండిపోయింది విప్పారిన ఆమె ముఖకములాన్ని తేజోరాశుల్లా మెరుస్తున్న ఆమె నయనాలని చూసి అందరూ చెకితిలయ్యారు మంగళవారం రానే వచ్చింది కళ్యాణి తెల్లవారుజామునే లేచి తయారై ఏరో డ్రోమ్కి వెళ్ళింది మామూలు టైంకి విమానం వచ్చింది గ్యాంగ్ వేలో నిలబడ్డ ముల్లర్ని కళ్యాణి చూసింది ఆజాను బాహు నల్ల ప్యాంటు తెల్ల షర్టు టోపీ తీసి కళ్యాణి వైపు చూశాడు కళ్యాణి జేబురుమాలు ఆడిచ్చింది కొద్ది క్షణాల్లో ముల్లర్ కళ్యాణి దగ్గరికి వచ్చేశాడు కళ్యాణి అంటూ ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ చేతిని పెదలా పెదాలకు చేర్చాడు నేల మీద పెట్టిన బ్యాగ్ తీసుకుని బయటకు బయలుదేరాడు సామానంతా తీసుకుని ట్యాక్సీలో కూర్చున్నాడు అశోక్కు పోనీయమన్నాడు అంతవరకు కళ్యాణి నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె ఆనందానికి అవధి లేకపోయింది డ్రైవర్ ఉన్నాడని సందేహం లేకపోయింది మూల్లర్కు ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు మంత్రముక్తల కళ్యాణి అలాగే ఉండిపోయింది ఆమె ఆ స్థితిలో ఉండగానే కళ్యాణి మై ఓన్ కళ్యాణి అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు కళ్యాణి మెల్లిగా అతని నుంచి తప్పించుకుంది కానీ సిగుతో తలవాల్చేసింది సారీ కళ్యాణి అమెరికన్ ఎంబెసీలో అనుకోకుండా ఉద్యోగం దొరికింది నీకోసమే దీనికి అంగీకరించి వచ్చాను రాసే వ్యవధి కూడా లేకుండా పోయింది కళ్యాణి ఆ మాటలు వినే స్థితిలో కూడా లేదు క్షణంలోగా జరిగిపోయిన ఈ సంఘటన గురించే ఆలోచిస్తోంది ముల్లర్కు పొరపాటునైనా తనను ప్రేమిస్తున్నట్టు తను ప్రేమిస్తున్నట్టు తెలియచేయలేదు అయినా అతను ఎంతో చనువు తీసుకుని ఇలా చేశాడు తను ఏమీ ఎదురు చెప్పలేని స్థితిలో ఉంది తన కళ్లే తను అతనిని ప్రేమిస్తున్నట్టు చెప్పేశాయేమో పిచ్చిపిల్ల ఏంట ఆలోచిస్తున్నావు ఇది కల కాదు మేలుకో ముల్లర్ మాట్లాడలేకపోయింది ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు ఏమిటి కళ్యాణి అంటూ గడ్డం పైకెత్తాడు ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అలా చూస్తూనే కోపమా ఆనందమా అన్నాడు చెప్పు కళ్యాణి ఆమె కళ్ళు వాల్చేసింది నువ్వు చెప్పకపోయినా నీ హృదయంలో ఉన్న ప్రేమను నీ కళ్ళు నాకు తెలియ చెప్పాయి మీరెలా గ్రహించారని ఏమిటి అంటూ నవ్వాడు నా నోటితోనే చెప్పించాలా ఇప్పుడు వద్దు కొంచెం ఆగు అప్పుడు చెప్తూ గాని ఇద్దరు నిండిన హృదయాలతో నిశ్చలంగా కూర్చున్నారు ఇంతలో హోటల్ వచ్చింది సామానంతా హోటల్ బాయ్స్ పై గదిలోకి తీసుకుపోయారు ఇద్దరికి బ్రేఫ్కాస్ట్ పంప్ బ్రేక్ఫాస్ట్ పంపమని ముల్లర్ కళ్యాణితో కూడా పైకి వెళ్ళాడు ముల్లర్ సామాను సదుతుంటే ఆమె మంత్రించబడిన దానిలా అలా అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది ఇంతలో రూమ్లోనే ఉన్న ఫోన్ మోగింది ముల్లర్ వెళ్ళి ఎప్తాడు గుడ్ మార్నింగ్ ఇప్పుడే వచ్చాను గంటలో ఎంబసీకి వస్తానంటూ పెట్టేశాడు ఇంతలో బాయ్ ఫలహారం తెచ్చాడు కళ్యాణి కాఫీ కూడా తాగే స్థితిలో లేదు అతని బలవంతం మీద కాఫీ మింగింది తనని అతను మర్చిపోయి ఏం చేస్తుందో అని భయపడింది ఇన్నాళ్ళుగా ఇంతటి దావానలాన్ని హృదయం బద్దెలవకుండా ఎలా దాచుకోగలిగింది ప్రయత్నం మీద ఇక నేను వెళ్తాను అంది నాకు ఎంబసీలో కొంచెంసేపే పని ఎలాగూ నువ్వు సెలవు పెట్టావు కనుక నా పని పూర్తి కాగానే అలా ఊళ్ళోకి వెళదాం అంతవరకు ఇక్కడే ఉంటావా వద్దు అంటూ అతని కళ్ళలోకి చూస్తూ ముఖం కిందకి దింపేసుకుంది అతను ఆమె దగ్గరగా వచ్చాడు మళ్ళా ఆమె కళ్ళు అశ్రుపూర్ణలయ్యాయి కళ్యాణి ఇంకా ఇందాకటి దానికే విచారిస్తున్నావు కదూ ఇంకెప్పుడు అలా చేయనని మాట ఇస్తున్నాను అంటూ ఉంటే అతని కంఠం గాత్కమైంది తల వంచుకుని అవతలిగా వెళ్ళిపోయాడు వాతావరణమంతా విద్యుత్ ప్రవాహంతో నిండిపోయింది ఆ నిశ్శబ్దతలో వారి మోగ హృదయాల స్పందనాలు నిట్టూర్పులు మాత్రం వినపడుతున్నాయి పెళ్ళు అయింది లోపలికి రావచ్చు అన్నాడు ముల్లర్ లంచ్ కావాలా సార్ అన్నాడు వచ్చిన కుర్రాడు అక్కర్లేదు థ్యాంక్స్ సార్ అంటూ వాడు కాఫీ తే తీసుకు వెళ్ళిపోయాడు అప్పటికి కళ్యాణి కొంచెం తేరుకుంది ఎప్పటిలా ఆమె ముఖంలో ఆనందం నిండిపోయింది నేను కాలేజీకి వెళ్ళి ఉంటాను పని పూర్తి చేసుకుని అక్కడికి రండి అంది అతను నిమిషాల్లో తయారై యువతలకి వచ్చాడు ఇద్దరు కలిసి బయలుదేరారు కళ్యాణి అతను కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు మళ్ళీ ఊళ్ళోకి బయలుదేరారు నేను ముందు చూసిన ఢిల్లీకి తిరిగి పోలిక లేదు కళ్యాణి స్వరాజ్యం వచ్చాక మీరు చాలా భవనాలు కట్టారు విజ్ఞాన భవన్ కృషి భవన్ పార్లమెంట్ హౌస్ ఇవన్నీ చూస్తుంటే ప్రాక్ పశ్చిమ కళల కలయిక ఎంత సొగసుగా ఉంటుందో అర్థమవుతోంది ఒక్కొక్క చోట మా రాజధాని నగరం వాషింగ్టన్లోనే ఉన్నానా అన్నట్టుంది అన్నాడు ఎంతో తృప్తిగా ముల్లర్ పాత ఢిల్లీకి వెళ్లారు అబ్బా ఈ మురికి ఈ వాతావరణం ఈ మనుషులు మీరు లోపాలన్నీ ఘనివింపజేసుకుని అవతరించారు కాబోలు కేవలం తన లోపం వల్లే ఇదంతా అంటే నేను ఒప్పుకోను దక్షిణాది పల్లెలు మనుషులు చూడు ఎలా ఉంటున్నారు ఇద్దరి హృదయాల్లోని భావాలు ఎవరూ వ్యక్తం చేసుకోలేదు మురిమాపు వేళ అయ్యింది రెడ్ ఫోర్ట్లో ఉన్నారు ఇద్దరు ఈ పచ్చిక మీద కొంచెంసేపు కూర్చుందామా అన్నాడు ముల్లర్ నీ ఇష్టం అంది కళ్యాణి నీకోసమే ఇన్ని వేళ ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చానంటే నమ్ముతావా కళ్యాణి ఎందుకు ఇలా చేశావు దీనికి నేను కాదు సమాధానం చెప్పవలసింది నువ్వు నేను రమ్మనలేదుగా రమ్మని రాయలేదు రప్పించే శక్తి మాత్రం చూపావు కళ్యాణి నిన్న ఏ క్షణంలో చూశానో అప్పుడే ప్రేమించాలంటే నమ్ముతావా నాకు అసలు ప్రేమలో నమ్మకం లేదు ప్రేమించామనే దౌర్బల్యానికి లోనే తమ లక్ష్యాన్ని మర్చిపోయేవాళ్లంటే నిజంగా నిరసనగా చూసేవాడిని ఎందరో ఆడపిల్లలు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాను ఏదో జీవితంలో సాధించాలనే తహతహ నన్ను చిన్ననాడే ఆవేశించింది ప్రపంచమంతా తిరిగి సత్యాన్వేషణ చెయ్యాలనే పిపాస నాలో రేకెత్తింది ఈ పిపాసే మీ దేశానికి రప్పించింది అలాగే క్రీట్ గ్రీస్ దేశాలకు వెళ్ళాను అయినా హృదయం శాంతించలేదు ప్రపంచ మతాల వేదాంతమంతా చదివాను మీ అద్వైతం నచ్చినంతగా మరేదీ నా మనసుకు కుదరలేదు ఎవరి ముందు నా వంగరినవు నన్ను నువ్వు అవనత వదనుణ్ణి చేశావు కళ్యాణి మనపూర్వకంగా అడుగుతున్నాను నా భార్యవై సహధర్మచారిణి కాలేవా నిన్ను ఇలా అడగకూడదనే అనుకున్నాను చివరికి ఓటమి అంగీకరించక తప్పలేదు నువ్వు మాటలో నాకు దొరకకపోయినా నీ లేఖలన్నీ నీ అశాంతితో నీ మానసిక మదనతో నిండి ఉన్నాయి కోదండం వంటి వాణ్ణి చేసుకోలేకపోయావు అందరూ కోరే ధనం అక్కడ లేనే లేకనే కాదు కదూ పాణిని దూరం చేసుకున్నావు పాపం జీవన్ రామ్ మీదైనా నీకు కనికరం లేకపోయింది ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను నా ఊహ నిజమైందని నీ మనసే చెప్తోంది కదా మనసారా నేను దాన్ని అని చెప్పు కళ్యాణి ఏం చెప్పను ఏదీ చెప్పే స్థితిలో లేను నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను నువ్వంటే ఎవరి మీద లేనంత అభిమానం గౌరవం ప్రేమ ఉన్నాయి కానీ చెప్పు కళ్యాణి నా హృదయం నీదెప్పుడూ అయిపోయింది ముల్లర ఆనందంతో నుంచున్నాడు అయితే మన పెళ్ళికి అభ్యంతరం ఏమిటి ప్రేమిస్తున్నానని ఇప్పుడిప్పుడే గ్రహించాను మన వివాహానికి అభ్యంతరాలు చాలానే ఉన్నాయి నువ్వు నాకెప్పుడూ అర్థం కావు ప్రేమిస్తే కట్టేమిటి మాట్లాడు కళ్యాణి మన నాగరికతలు వేరు సాంప్రదాయాలు వేరు సాంసారిక జీవితం సుఖంగా గడవడానికి కేవలం ఇద్దరు వ్యక్తుల సమ్మతం ఒకటే చాలదు అయితే పవిత్ర ప్రేమ అన్నిటికీ పునాది కాదా మిగిలిన విషయాలన్నీ కేవలం అనుబంధాల వంటివి అవును పవిత్ర ప్రేమ వివాహానికి అతి ముఖ్యం ప్రేమ సుకుమారమైన లత విపరీత వాతావరణ స్థితికి అది తట్టుకుని కొసలు సాగలేదు దీపకళిక ఆరిపోకుండా వెలగాలంటే దానికి ధారావాహికంగా ఆజ్యం అందాలి ప్రేమజ్యోతి నిలిచి దీవించాలంటే ఆర్ద్రత ఆప్యాయత స్నేహశీలత ఎంతో అధికంగా కావాలి స్వప్రయోజనంతోనే ఆరంభమైన వివాహం వరప్రయోజనానికి ఉపయోగపడాలి ఇలాంటి భావాలెన్నో నన్ను వేధిస్తున్నాయి నీకు సమాధానం చెప్పే ముందు ఒక్క ప్రశ్న నువ్వు ప్రేమిస్తున్నావు కదూ సందేహం దేనికి విను ప్రవిమల ప్రేమ ఎక్కడ ఉందో అక్కడే జ్ఞానం క్షమ ఆవిర్భవిస్తాయి నా స్వార్థచింతన ఇందులో ఉన్న నీలాగే మన కలయిక విశ్వశ్రుతిగా మారాలనే నా కోరిక నిర్మలానురాగం అన్ని అవధుల్ని అవలీలుగా అధిగమించగలదనే నా విశ్వాసం కేవలం కామంతో నిన్ను కోరుతున్నానని పొరపడకు ప్రబల కాంక్షల తీవ్రత ఎరగకపోలేదు జీవిత సౌఖ్యానికి అదే అవసరమే అయినా కేవలం అదే జీవన పరమావధి కాకూడదనే నా నమ్మకం ప్రేమ వల్ల జరించిన కామం మనోవాక్కాయలను ఐక్యం చేస్తుంది మానసిక ఐక్యం బాహ్యమైన కలయికను కోరుతుంది మానస సరోవరంలో జరించిన ఈ ప్రేమ చరి సంసార సానువుల్లో పయనించి తీర చిత్తగై మార్గమధ్యాన ఉన్న సమస్త పదార్థాలని పునీతం చేసి అనంత ప్రేమ సాగరంలో లీనమై తన జన్మను సార్థకం చేసుకుంటుంది దీన్నే కదూ సప్లిమేషన్ అంటాం అది మానవీ మానవుల ప్రేమ ఇట్టిదే కళ్యాణి పార్వతి ఆది మానవీ మానవుల ప్రేమ ఇట్టిదే కళ్యాణి పార్వతీ పరమేశ్వరుల కలయిక ఇట్టిదే అర్థనారీశ్వరత్వానికి ఇదే నాంది అని ఊరుకున్నాడు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు ముల్లర్ నువ్వు చెప్పినదంతా ఆలోచించి నన్ను ఒక పర్యవసనానికి రానియ్యి కొంతకాలం వరకు ఓపికపట్టు అంతవరకు నన్ను క్షమించు కళ్యాణి నీ అనురాగాన్ని నా స్వార్థానికి ఉపయోగించుకునే అంత నీచుండి కాను ఉదయం నా ఆనందాన్ని పట్టలేకపోయాను నన్ను నేనే మర్చిపోయాను నేను చేసింది మాత్రం ఏముంది ఇద్దరూ ఇంకా ఎడగ్గా ఉండవలసి రావడం భరించలేకపోతున్నారు చీకటి నలుమూలలా ఆవరించింది మినుకు మినుకుమనే చుక్కల వంట చూస్తూ కూర్చుండిపోయారు ఇక వెళదామని అన్నాడు ముందుకు నడిచింది కళ్యాణి కోదండం పెళ్లి ఇందుమతి పెళ్లితో పాటు అయిపోయింది ఇందిరతో పునఃసంధానానికి కోదండం ఒప్పుకోలేదు ఇదేం చోద్యం అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అంటూ పెళ్లి పెద్దలు ముఖాలు ముక్కు మీద వేలేసుకున్నారు పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతుర్చిన పెద్ద కబురు పంపాడు ఇవాళే రెండు కార్యాలు జరిగిపోవాలి లేకపోతే మేం కూడా వాళ్ళలాగే మొండిగా ఉండాల్సి వస్తుందని చెప్పిరండి అంటూ నిప్పులు కక్కాడు కోదండం ఒక్కడే విడిదిలో కూర్చున్నాడు ముసలావిడు కుమ్మం దగ్గరే దిగ్గాడు ముసలాయన కోదండం చూసి లేచినుచ్చుడి మీరా రండి అని ఆహ్వానించాడు అబ్బాయి నీతో ఒక ముక్క చెప్పిపోదామని వచ్చాను సెలవియండి ఈరోజు రెండు కార్యాలు అయిపోయి తీరాలి బాబు అసలే ఇది ఒట్టి పల్లెటూరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఎన్నో పుకార్లు కదిలి ఎన్నో అది చోటిస్తుంది ఇంతకు నాకు తెలియక అడుగుతున్నాను నీ అభ్యంతరం దేనికి బాబు పెళ్లి చేసుకున్న ఇందిర నాకు అపరిచితురాలే కదండి ఇవన్నీ భార్యాభర్తల విషయాలు వాటికింత ప్రాముఖ్యత ఇవ్వడం నాకు ఇష్టం లేదు అపరిచితుడిని ఈ విధంగా ఒక చోట ఉంచడం నా దృష్టిలో పసుతో అనిపించుకుంటుందండి నాగరికులమైన మనకన్నా పశుపక్ష్యాదు నయం కాదు పూర్వం చిన్నప్పుడే అయ్యేవి కనుక భార్యాభర్తలు పండగా పప్పులకు కలిసిమెలిసి తిరిగేవారు యుక్త వయసుతో పాటు వారి అనురాగలత అల్లుకుని పుష్పించేది ఇంతకీ అది నీ పెళ్ళాం కదటోయ్ ఇవన్నీ మాకు తెలియవు బాబు పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే గాని ఇన్ని ప్రశ్నలు కుతర్కాలు ఎరుగం అయినా పెళ్లికి ప్రేమకి సంబంధం ఏమిటయ్యా పెద్దవాళ్ళ కోసం వంశం కోసం పెళ్లిగాని నీ ఇందులో ప్రమేయం ఏముంది అంట సంసారం సంసారమే మిగిలిన వాటి దారి వాటిదే మీ కాలం వేరు ఇది మా కాలం కాలంతో మేము మారాం మీ అనురాగాలు అనునయాలు వేరే దగ్గర ఇల్లాలు వేరు మీకు ప్రేయసి వేరు అసలు ఇంటి వానికి ఇలాంటి వాటితో అవసరం లేదు కదా అలాంటి ఆలోచనలతో నా మనసును నేను మోసపుచ్చుకోలేను అసలు ఇంగిత జ్ఞానమున్న ఎవరు ఇలా చేయకూడదంటారు ఇప్పుడు అవన్నీ ఎందుకు వచ్చాయో పేటల మీద కూర్చో తర్వాత నువ్వేం చేస్తే ఎవరికి కావాలంటా నువ్వు ఒప్పుకోకపోతే నీ చెల్లెలి గొడవ వచ్చి పడుతుంది నా మాట ఎప్పుడూ చెల్లలేదు మీ ఇష్టం ఎలాగోలాగే అలాగే కానియండి అయితే ఈ మాత్రం దానికే ఇంత గొడవ చేసావెంతకయ్యా అడుగడుకున్న తన జీవితాశయానికి భిన్నంగా నడవవలసి వస్తున్నందుకు కోదండం కించపడ్డాడు ఏ విషయంలోనూ నిబ్బరం లేదు స్థైర్యం లేదు తను సామాన్యుల్లో సామాన్యుడు కూడా కాలేకపోతున్నాడని విచారించాడు అమ్మలక్కలంతా వచ్చి ఇందిరడు గదిలో దిగబిడిచి వెళ్ళిపోయారు ఇందిరవంక వరకు చూడని కోదండం తలెత్తి చూశాడు పూల జడతో ఎర్రంచు తెల్లచరి చీరతో నిలబడి ఉంది మెల్లో ముత్యాలహారంతో పాటు పసుపు తాళ్ళు పెరవేసుకుపోయాయి భయంతో సిక్కుతో కుమ్మం వైపు తిరిగి నిలబడి ఉంది పాపం నేనేదో తన సర్వస్వాన్ని దోచుకునే దొంగనన్నట్టు భయపడుతోంది కాబోలు అలా అయితే నన్ను కావాలని ఎందుకు చేసుకుంది అనుకుంది ఇందిరా ఇలా వచ్చి కూర్చో నిలబడ్డావే అన్నాడు విప్పారిన కళ్ళలో నీలాల కలువలు వికసించాయి వెంటనే ఆ కాళ్ళు కిందకి వాలిపోయాయి రెండు అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది భయం లేదు మన స్నేహితులమే ఇలా అమాయకంగా అతన్ని చూసి వచ్చి మంచం దగ్గర నిలబడింది అలా కూర్చో ఇందిరా మంచం చివర కూర్చుంది ఇంకేం మాట్లాడాలో తెలియలేదు కోదండానికి అరవిచ్చిన బీర పువ్వుల్లో ఉన్నాయి ఇందిర కళ్ళు నా బక్క పలచగా ఉంది పెద్ద వాల్జడ చెవులకు పెట్టిన జూకాలు మెరుస్తూ ఉన్నాయి అనుకోకుండానే కోదండం కళ్ళన్ని కళ్ళు ఇవన్నీ చూశాయి కళ్యాణి మనసులో మెదిలింది ఇద్దరిని పోల్చి చూశాడు ఈ అమాయకపు బాలికకు తను అన్యాయం చేయలేదు కదా తన నిర్ణయం సరియైనదే అని మనసు ఒక పక్క చెబుతూనే ఉంది కష్టసుఖాలు మంచి చెడ్డలు అన్నీ ఏమితో తను పంచుకోగలడా అంతా ఏమితో చెప్పకపోవడం అన్యాయం అనిపించింది కళ్యాణిని తన్ను కూడా అపార్థం చేసుకుంటే తను భరించలేడు ముఖ్యంగా కళ్యాణిని ఏమన్నా తను సహించలేడు కళ్యాణి పేరెత్తకుండా ఊరుకోవడమే మంచిదనిపించింది ఇందిరా తనని ప్రేమించిందని కదూ అన్నారు నవ్వుకున్నాడు ఇందిరా అడిగిన దానికి జవాబు చెప్తావు కదూ సిక్కుపడకండా అడగండి నన్ను ఎక్కడ చూశావి ఇందిరా చెప్తానన్నావుగా మీ స్నేహితుడు రాధాకృష్ణ పెళ్లికి మేం కూడా వచ్చాం అంటూ చెంగు తీసి వేలుకు మెలివేసుకుంటూ తల వంచేసింది కళ్యాణిలో ఇలాంటి సిక్కే ఉందా తనెప్పుడూ చూడలేదు చూసే అదృష్టం తనకి కలగలేదు బాధగా మూలిగాడు పైకి వినపట్ట ఆ విని ఏమైందండి అంది అమాయకంగా ఇందిరా అతను మాట్లాడలేకపోయాడు లేచి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి అందించింది మంచినీళ్ళు అందుకుంటూ సన్నగా నాజుగ్గా ఉన్న ఆమె చేతి వేళ్ళు వాటి కోరింటాకు చూశాడు వేరిన ఉన్న ఒంటి బుచ్చపు ఉంగరానికి వన్ని తెచ్చాయి ఆ పల్చరి వేళ్ళు నీళ్లు అందుకుంటూ ఆమె వంక చూశాడు ఆ కళ్లల్లో అమాయకపు ప్రేమ ఆతృత మిళితమైపోయాయి మళ్లీ నెట్టూర్చాడు నీళ్లు కొంచెం తాగి గ్లాసు అందించబోయి తానే వెళ్లి పళ్ళ మీద పెట్టి వచ్చి కూర్చున్నాడు మీరు అడిగింది చెప్పలేదని కోపం వచ్చిందా లేదు అంతమాత్రానికే కోపం మరైతే మాట్లాడకుండా నించున్నారే చదువుకున్నావా ఇందిరా పెద్దదాన్నయ్యవరకు చదువుతున్నా చదువుకున్నాను బళ్ళో తర్వాత మానిపిచ్చేసి ఇంట్లో సంస్కృతం తెలుగు చెప్పిచ్చారు నేనంటే ఎందుకు ఎంతకిష్టపడ్డావో చెప్తావా నవ్వుతారేమో నవ్వ నువ్వు చెప్పు మీ అందం కన్నా ఇంకేదో మీలో ఉన్న శక్తి నన్ను ఎక్కువ ఆకర్షించింది అంటూ ఆగిపోయింది చెప్పమ్మా అన్నాడు ఇస్తున్నట్టుగా అలా అనవచ్చా నన్ను అంటూ నవ్వింది కొన్నాళ్ళు పోయాక అమ్మవి అన్నీ నువ్వేగా మీరెంతో ఉత్సాహంగా అందరితోని వాదించటం వడ్డనలో సాయం చేయటం అన్నీ చూశాను అయితే మీ పేరు కనుక్కోవడం అట్టే శ్రమ కాలేదు మీ విడిదిలోనే మేము ఉన్నాం మీరు మీ స్నేహితుడు కూర్చుని ఏదో వాదించుకుంటున్నారు పక్కనున్న మా గదిలోకి స్పష్టంగా వినపడ్డాయి మీ మాటలు ఒరే ప్రేమించాను ప్రేమించారని ఇలా చేశావేంట్రా ఆ పిల్ల గొంతు కోసేశావు అవునోయ్ ప్రేమించిన మాట వాస్తవం కాదన్నా నా ఇప్పుడు మాత్రం మా వాళ్ళ దగ్గర ఆ మాట ఎత్తే ధైర్యం లేకపోయిందిరా మా నాన్నకి ఏం చెప్తే ఏం చేస్తాడో అని ఊరుకున్నాను కానీ ఇవ్వను పొమ్మంటే రేపొద్దున ప్రేమే తిరిగి బ్రతకలేం కదరవోయ్ నేనా ఈ పరీక్షలో టింకిలు కొడుతూనే ఉన్నాను ఇంకా ఒరే అప్పి మనం నమ్మిన విషయాలనే మనం ఆచరణలో పెట్టలేకపోవడం దురదృష్టంరా ఈ మాటలే మాకు వినపడ్డాయి మీ రూపం నా హృదయం సిక్కుతో మాట్లాడలేకపోయింది ఈరోజు మాత్రం చేసింది ఉంది కనుక పూర్తి చెయ్యి ఇందు తన కంటల్లోని ఆర్ద్రతకు తనే ఆశ్చర్యపోయాడు ఈ అమాయకురాలి మీద అప్పుడే తనకి మమత ఏర్పడుతోందా అని తన్ని తానే ప్రశ్నించుకున్నాడు భర్త గొంతులోని మార్పు ఇందిర గ్రహించింది మీ చరణదాసినయ్యాను నువ్వు భ్రమించే అంత గొప్పవాణ్ణి కాదు ఇందిరా ఎన్నో లోపాలు ఉన్నాయి నాలో ఎన్నో ఆకాంక్షలు ఆవేదనలు నాలో పెరవేసుకుపోయాయి అవన్నీ చెప్పలేను నన్ను క్షమించు అంతే మిమ్మల్ని నేనా క్షమించేది మీ క్షమాభిక్షే నేను కోరుకోవాలి మీ చెల్లెల కోసమని మీరు చాగానికి సిద్ధపడ్డారని విన్నాను చాగమని దీనికి పెద్ద పేరు పెట్టకు నా స్వార్థం కోసం ఈ పని చేశాను దీనికి బలయ్యావు నువ్వు అంటుంటే అతని గొంతు ముడిపడింది ఇందిర చటుకున లేచి వచ్చి అతని దగ్గరగా నిలబడింది మాల తీసి అతని కళ్ళు ఒత్తింది వంగిన ఆమె తలలోని జాజుల పరిమళం ఒంటికి ఆలతిన అత్తరు గుమగుమలు అతన్ని ఒక క్షణం పులకెత్తుడు చేశాయి మరిచిపోయింది జాలితో పిచ్చి పిల్ల అనుకుంటూ నాకిప్పుడేమైందరి నీకు బెంగ ఇందిరా అని నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూశాడు ఇందిర కళ్ళలో శ్రావణ మేఘాలు అలుముకున్నాయి ఆమె ఒక్క పలుకుతో వర్షించేలా ఉన్నాయి అతని మనసు కరిగిపోయింది పిచ్చిదానా అంటూ చిన్న బిడ్డను దగ్గరికి తీసుకున్నట్టు తీసుకున్న తల్లిలా చేతితో దగ్గరికి తీసుకున్నాడు నన్ను క్షమించి ఇందిర అన్నాడు ఆనంద పారవశ్యంతో ఇందిర మాట్లాడలేకపోయింది మెల్లిగా కౌగిలి విడిపించాడు పొద్దుపోయింది పడుకో అన్నాడు మీరూ పడుకోండి అంది నాకు నిద్ర రావడం లేదు మెల్లిగా తలగడ తీసి కింద వేసుకోబోయింది వద్దు అలా మంచం మీదే పడుకో నేను కొంచెంసేపు తగ్గి కిటికీ దగ్గర కూర్చుంటాను అన్నాడు చాలాసేపటి వరకు కూర్చుని ఉన్న భర్త వంకే చూస్తూ నిద్రపోయింది ఇందిర కోదండం ఉదయిస్తున్న చంద్రుడిని చూస్తూ ఆలోచనలో ములిగిపోయాడు తెల్లవారే ముందు కోదండం వెళ్ళి మంచం పట్టి కంటే పడుకున్నాడు వెంటనే నిద్ర పట్టింది కళ్యాణి కోదండం కలిసి ఎక్కడికో వెళుతున్నారు బావా ఆ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కోసి ఇవ్వవు అంది కోదండం పూల కోసం వెళ్ళాడు పుష్పగుచ్చాన్ని కొమ్మ అందుకుని తెంపోతూ అప్పా అన్నాడు పరుగున కళ్యాణి వచ్చి ఏమైంది బావా అంది ఎండుటాకుల్లోకి పాము వెళ్ళిపోవడం చూసి అయ్యో కోదండం నా మూలంగా ఎంత పని అయిందని కంగారుపడింది కోదండం నవ్వుతూ అదే పోతుంది కళ్యాణి అంటూ తూలిపోయాడు అతడి తన హృదయానికి చేర్చుకుంది మెల్లిగా నడిపిస్తూనే ఉంది ఈ లోకం వదిలిపోతానని అనుకున్న కోదండం తనివి తీరా ఆమెను చుంబించాడు కల కరిగిపోయి మెలకు వచ్చింది వైపు తిరిగిన ఇందిరాతని వక్షస్థలం మీద నిద్రలోనే చెయ్యవేసింది ఆమెకెక్కడ మెలకు వస్తుందో అని మెల్లగా ఆ చెయ్యి తీసి అవతలి పెట్టాడు పక్కగా ఒత్తికి వెళ్లాడు కోళ్లు కూశాయి అమ్మాయి ఇందిరా అన్న కొమ్మం దగ్గర పిలుపుకి ఇందిర తుల్లిపడి లేచింది తన పాదాల దగ్గరగా వచ్చి వంగి నమస్కరించి వెళ్ళిపోతుంటే చూశాడు కోదండం ఏమీ ఎరగనట్టు కళ్ళు మూసుకున్నాడు ఈ నిష్కల్మష హృదయాన్ని నొప్పించకూడదనే నిర్ణయానికి వచ్చాడు మర్నాడత్త కోదండం ప్రవర్తన గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఇందిర తాను ఊహించిన విధంగా తన జీవనపు తొలి రాత్రి గడవలేదు అందుకు విచారము కలగలేదు అతనిలో ఏదో చెప్పలేని ఆవేదన నిబడీకృతమై ఉందని గ్రహించింది ఏమిటది అనుకుంది శ్రీరంగనాయకమ్మ ఇందిర దగ్గరికి వచ్చింది కూర్చోండి మా అమ్మగారు అంది నీతో కొంచెం మాట్లాడాలమ్మాయి వెళ్ళా తలపేసిరా ఇందిరా ఆవిడ చెప్పినట్టు చేసింది కానీ ఏమిటది అని ఆశ్చర్యపోయింది అమ్మాయి ఇందిరా మావాడి రాత్రి నీతో సరిగ్గా మనసిచ్చి మాట్లాడా అమ్మ సిక్కుపడుతూనేవూ అంది నిజంగానేనా ఏమీ చెప్పలేదండి అది కాదే పిచ్చి తల్లి నేను దగ్గరికైనా తీసుకున్నాడా ఇందిర మాట్లాడలేదు అయితే నా అనుమానం నిజమేనన్నమాట కంగారు ఇదిరా అదేం కాదండి చాలా బాగా మాట్లాడారు ఇప్పుడే మొగుడ్ని వెనకేసుకొస్తున్నావే ఇది నీ మనసులో పెట్టుకుని వాడికి అనుగుణంగా నడుచుకో అమ్మా నువ్వేం తెలియదని తెలియని దానివి కాదు వాణ్ణి ఎలా నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటావో మరి వాడు ఒట్టి అమాయకుడు మా మనవరాలు కళ్యాణి వాడు ఒకే వయసున్నవాళ్లు ఒక కంచంలో దిగి ఒక మంచం మీదే పడుకునేవాళ్ళు అదంటే వీడికి పంచి ప్రాణాలును దానికి వీడంటే చాలా అభిమానం వేరే అర్థం చేసుకోకమ్మా అది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు వీడు రొక్కించి అడిగినట్టు లేడు ఇంతకీ ఘటన లేదు చిన్నప్పటి నుంచి వాడేది చేసినా దాని మిప్పు కోసం చేసేవాడు కాని కాలం కలిసిరాక వీడి చదువు ఆపేయాల్సి వచ్చింది అలా పైదేశాలకు చదువుకోవడానికి వెళ్ళిపోయింది అది అసలు అది పెళ్లి చేసుకుని పిల్ల పెళ్లి చేసుకునే పిల్లయితే ఇవన్నీ దానికి అడ్డం రావు దాని స్వభావమే వేరమ్మాయి నువ్వెలా దాన్ని మరిపించాలో ఉంటా మరిపించేలా ఉంటావో మరి నువ్వు వాడిని ఏరుకోరే చేసుకున్నావు మీరిద్దరూ సుఖంగా సంసారం చేస్తుంటే మేమంతా చూసి ఆనందిస్తాం అంటూనే ఇందిర కళ్ళు ఒప్ప చెప్పి చూస్తూ కూర్చుంది అలాగే మీరు చెప్పినట్లుగా మసులుకుంటారు మా అమ్మగారు అంది ఎంతసేపటికో ముసలావిడ చిరాయువు వర్తిల్లమ్మా అంటూ వెళ్ళిపోయింది అయితే ఆయన కళ్యాణిని అంతగా ప్రేమిస్తున్నారన్నమాట కళ్యాణితో తను పోటీ చేసి చేయించగలదా తన దగ్గర ఏముంది ఆమెతో పోలిస్తే ఆయన మీద వెర్రి ప్రేమ తప్ప రాత్రి అందుకు క్షమించమన్నారా ఎంత సహృదయులు కాకపోతే తన కన్యలకు కరిగిపోయి తననులా హృదయానికి చేర్చుకుని లాలిస్తారు ఎంత హాయి ఆనందం అనుభవించిందా క్షణంలో జీవితానికి తనకు తనకు కావలసిందేముంది ఆయన చరణదాసిగా ఉంటే చాలదు మన స్నేహితులు ఇందిరా అన్నారు నిజంగా తనకి అంతా అదృష్టం కలుగుతుందా ఎప్పటికైనా ఎంత యోగ్యురాలు కాకపోతే కళ్యాణి ఆయన్ని అంత వసవర్తిని చేసుకుంటుంది చ నేను దురభిప్రాయపడ్డం లేదు కదా భగవాన్ నాకు పతిభిక్ష పెట్టు నేను వారికి అనుగుణంగా నడిచేలా ఆశీర్వదించు అని కళ్ళు మూసుకుంది ముల్లర్ పనిచేస్తున్నాడన్న మాటే గాని అందులో మనసుంచి పని చేయలేకపోతున్నాడు కళ్యాణి మనస్తత్వం ఎంత ప్రయత్నించినా అతనికి అర్థం కావడం లేదు ఈనాటికి ప్రేమించే చోట పెళ్ళి ఎందుకు సాధ్యం కాదో అతని మేధకు సుగ్రాహ్యం కాలేదు ప్రేమాధారంగానే పాశ్చాత్య లోకంలో పెళ్లిళ్ళు జరుగుతాయి అది చివరకు కేవలం వ్యామోహం కామమే కామమే కావచ్చు కానీ దాన్ని ప్రేమ అనే పవిత్రనామంతోనే పిలుస్తారు ప్రాక్దేశాల సంస్కృతి వేరు వివాహం కేవలం వ్యక్తిగత అభిప్రాయాల మీద ప్రేమ మీదే ఆధారపడి ఉండదు వివాహం ఒక సాంఘిక వ్యవస్థ వ్యక్తి సృష్టిలో ఒకడు అతని అంతరంగిక వ్యవహారం ఎట్టిదైనా సాంఘిక జీవనం కోసం కొన్ని త్యాగాలు చేయాలి అతను సనాతన సంప్రదాయాన్ని కాపాడడం అతడి లక్ష్యం ఆ లక్ష్య సిద్ధ కోసమే తన వివాహం భావితరాల వారికి తన కుటుంబీకులకి అతని ప్రవర్తన మార్గదర్శకం కావాలి పెద్దలచే చే ఎంచబడిన స్త్రీని వివాహమాడి ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి సంతతి అభివృద్ధి చేసి పితృ రుణం ఋషి రుణం దైవ రుణం తీర్చాలి ఇలాంటివే మరికొన్ని అభిప్రాయాలని అతను కళ్యాణి నుంచి మిగిలిన వారి నుంచి గ్రహించాడు ఇవన్నీ ఒకప్పుడు నిజం కావచ్చు అనుక్షణం సమీపస్థం అయిపోతున్న నాగరికతలు ఒకదానిలో నుంచి ఒకటి గ్రహించకూడదా ప్రపంచమంతా ఒకే కుటుంబం కావాలంటే ఇటువంటి విషయాలలో మార్పు రావద్దా సనాతన సంప్రదాయాన్ని నిలబెట్టాలని చెప్పేవారు అందరూ సనాతన నాగరికతను అర్థం చేసుకున్నారో ముల్లర్కి తెలుసు అతని మనసంతా ఇలాంటి విషయాలతో చికాకుగా ఉంది కళ్యాణి తనకు మనఃపూర్వకంగా ప్రేమిస్తున్నానని అంగీకరించింది అతను చూడకుండా ఉండలేదు మరి అతని స్థితి అలాంటిదే ఒక్కరోజు అతను కనపడకపోతే ఎంతో ఆతృత కనపరుస్తుంది తను తరచూ కలుసుకోవడం వల్ల వారి ఆప్యాయత మరీ వృద్ధి చెందుతూనే ఉంది తన కాంక్ష మాటిమాటికి తల ఎత్తుతోంది కళ్యాణికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కానీ ఇక ముందేది సాధ్యం కాని విషయం తనకు ఆమె తనకి లొంగిపోతుంది కానీ అలా తను ఏ పరిస్థితిలోనూ చేయలేడు ఆమె ఏదో ఒక నిర్ణయానికి వస్తుందనే ఓపిక పట్టి ఉన్నాడు అది ఆమె వల్ల కాదేమో తనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది ఆమెకు తనకు కూడా ఈ భరించలేని బాధ తప్పుతుంది ఈరోజు ఆమెని అడిగి అటు ఇటు తేల్చుకోవాలి ఆమె అంగీకరిస్తే తనంత అదృష్టవంతుడు ఉండడు ఆమె అంగీకరించకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోవడం ఇద్దరికీ ఉత్తమ మార్గం ఈ ఆలోచనలతో ఆ రోజు కళ్యాణిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు కళ్యాణి కూడా ఇంచుమించి ఇదే స్థితిలో ఉంది ముల్లర్లేని జీవితం తనకు శూన్యం అనుకుంటుంది ఒక క్షణం అతన్ని వదిలి వదిలి దూరంగా వెళ్ళిపోతే కాలమే తన గాయాన్ని మాన్పుతుందనుకుంటుంది ఇంకొంతసేపు ప్రేమించే చోట పెళ్లికి అభ్యంతరం ఏమిటని నిలదీశాడు ముల్లర్ నిజంగా ఏమీ లేదు తను పుట్టి పెరిగిన దేశాన్ని తల్లిదండ్రులని వదిలి వెళ్లే ధైర్యం తనకి లేదు ఇంత అభిమానం స్వదేశం మీద ఉందని తను ఎరుగదు ముల్లర్ కన్నా ఇవన్నీ తనకు అధికమా అన్న సందేహం ఒకవైపు పీడిస్తోంది నూతన వాతావరణంలో నూతన సాంప్రదాయాల మధ్య తమ ప్రేమ వేరుని మూడు పువ్వులు కాయలు కాస్తుందో లేదో అచ్చటి నూతన వాతావరణంతో ముల్లర్ తన్ని ఇంతగాఢంగా ప్రేమించలేకపోతే ఏం చేయగలదు స్థాన బలిమి పలిమి హెచ్చి ప్రేమ బలిమి తగ్గితేనో అన్ని సందేహాలు భయాలు ఎంతో ధైర్యవంతురాలని తన్ని పొగిడేవాడు స్నేహితులు కళ్యాణిలో ఎంత పాలున్నదో వాళ్ళకి తెలియదు కమల ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది తన ప్రాణ స్నేహితురాలు పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాలం గడిచే కొద్దీ ఇద్దరికి చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి స్నేహితులతో విందులకు విహారాలకు వెళ్ళి అతను ఆలస్యంగా వచ్చేవాడు నాకన్నా వాళ్ళెక్కువ అనేది కమల అతనికి ఇష్టం లేదు ఆమెకు పిల్లలు కావాలి ఇలాగే రాజుకుడి రాజుకుడి పెద్దమంటనే బయలుదేరాయి వాళ్ళ హృదయాల్లో దీనికి ఆజ్యం పోశారు బంధువులు కొందరు స్నేహితులు వాళ్ళు ఇంతటి దావాగిరికి తట్టుకునేటంత బలగం బలం గలది కాదు వారి ప్రేమ వృక్షం ఇద్దరు విడిగా ఉంటే మంచిది కొన్నాళ్ళు అనే నిర్ణయానికి వచ్చారు వియోగ వాహిని వారి స్వార్థాలను పూర్తిగా దహించి వేసింది అతడు ఆమె కోసం కొన్ని త్యాగాలు చేయడానికి పూనుకున్నాడు ఆవిడ ఆయన ఆనందం కోసం మార్పు తెచ్చుకుంది ఇద్దరు తిరిగి కలిసి నూతన జీవనయాత్ర సాగించాలనే నిర్ణయానికి వచ్చారు ఎవరి క్షమాభిక్ష ఎవరు కోరాలన్న దగ్గర మళ్లీ స్వాభిమానాలు అడ్డు వచ్చాయి ఈ స్థితిలో కళ్యాణి వారికి తారసపడింది ఆమె పూనుకుని ఇద్దరినీ కలిపింది బ్రహ్మానందపడ్డారు ఆ దంపతులు సుఖంగా జరిగిపోతున్న జీవనయాత్రలో మళ్లీ సుడుగుండం లేచింది అతని యుద్ధానికి వెళ్ళిపోవలసి వచ్చింది కమల భర్తను వదలలేక వదలలేక వదిలింది అతను మళ్ళీ తిరిగి రాలేదు అనుభవం లేక చేసిన తప్పులకు కమల ఈనాడు ఎంతో పశ్చాత్తాపడుతోంది కానీ ఏం లాభం పునర్జన్మ అంటూ ఉంటే ఆయన్నే మళ్లీ భర్తగా పొంది తీరాత అంటోంది ఒకే దేశంలో ఒకే మతంలో జన్మించిన కొన్ని సాంప్రదాయాల భేదాల వల్ల భాషా భేదాల వల్ల వాళ్ళు ఎంతో కష్టపడ్డారు దేశాన్ని సాంప్రదాయాన్ని అన్నీ విడిచి వెళ్ళి తను నిభాయించుకోగలదో లేదో ఆవేశంలో చేసిన తెగువకు ఆజన్మాంతం తప్పించవలసి వస్తే అభిమానంతో తను పైకి అనలేకపోతున్న భవిష్యత్ జీవనంలో ఏ మార్పు వస్తుందో తనలో కళ్యాణి ఇలా సతమతమవుతోంది అలా ఆలోచిస్తూ కూర్చున్న కళ్యాణి దగ్గరికి మాలతి వచ్చింది అది గమనించలేదు ఆమె కళ్యాణి అంది ఉలిక్కి పడిందామె నిన్న రాత్రి చాలా పొద్దుపోయింద పోయి వచ్చావా అంది అవును ముల్లర్తో సినిమాకి వెళ్ళాను కళ్యాణి నీ కోపం వచ్చినా సరే స్నేహితురాలుగా నా కర్తవ్యాన్ని చేయక తప్పదు ముల్లర్ని చూస్తే నాకు జాలేస్తుంది అతను నీకోసం తపస్సే చేస్తున్నాడు ముద్దులా అతన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు చేజేతుల అవకాశం పోగొట్టుకున్నాక విచారిస్తే ఏం లాభం ఎన్నాళ్ళని ఓపికగా ఉంటాడు చెప్పు ఇప్పటికైనా నీవేదో ఒక నిర్ణయానికి రావటం మంచిది కళ్యాణికి కళ్యాణి నవ్వి ఊరుకుంది మామూలుగా అయితే ఇలా మాలతి మాట్లాడినందుకు ఆవిడ మీద యుద్ధం ప్రకటించేది కళ్యాణిలో మార్పు గమనించింది మాలతి కళ్యాణి ముల్లర్ వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు నీకు తెలుసా నిజంగా ఎవరన్నారే నాతో చెప్పడు అలా అయితే వెళ్లే రోజు అమ్మగారి దగ్గర ఒక్కసారే అనుగ్ఞ తీసుకుని మరీ వెళతాడు నేనే కారణమా దీనికి నోటితో వేరే చెప్పాలా ఎంతో దూరం నుంచి ఎన్నో ఆశలతో అతడిక్కడికి వచ్చాడు నువ్విచ్చిన ప్రతిఫలం ఏమిటి ఒక గంట గులాసాక కబులు చెప్పి వెంట తిరిగితే సరిపోయిందనుకున్నావా దీనివల్ల అతన్ని మరింత బాధ పెడుతున్నావు గాని ఇంకేమీ లేదు నీది నిస్వార్థమైన ప్రేమ అయితే ఇలా ప్రవర్తించవు నీకింత పిరికితనం ఎలా వచ్చిందో తెలియడం లేదు నీకు అసలు పెళ్ళంటే భయమని ఇప్పుడు తేలింది కానీ నువ్వు సన్యాసినివని సన్యాసివి కాలేవు కళ్యాణి కాసేపు మనం జీవిస్తున్న వాతావరణమే కలుష్య కాలుష్యమైపోయింది లేస్తే మనం చదివే సాహిత్యం మనం చూసే సినిమాలు మనం కలుసుకునే మనుషుల తత్వాలు మనం అనుకున్న విధంగా జీవించనీయవు ఏ మతానికో అరణ్యానికి ఏ మఠానికో అరణ్యానికో పోతే ఏమో గాని నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావు నువ్వు నేను నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు అతన్ని ప్రేమించకపోతే అసలు కలుసుకోకు లేదా హాయిగా పెళ్లి చేసుకో ఆనందంగా జీవించు కళ్యాణి తలవంచుకుని కూర్చుంది ఏమీ మాట్లాడలేదు కళ్యాణి నీకొక శుభవార్త ఏమిటి నేను జీవన్ని పెళ్లి చేసుకుంటున్నాను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అతనంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానం చాలా కాలం వరకు నాకే తెలియదు ఇంతగా ప్రేమిస్తున్నానని అప్పటికీ నీరుతో అతనికి పెళ్ళి అయిపోయింది అతను దీనికి అంగీకరించడేమోనని భయపడ్డాను ఒప్పుకున్నావా మారతి ఒప్పుకున్నాడా మారతి ఒప్పుకున్నాడు ఎంతో సంతోషంగా ఉందే అంటూ మారతిని కౌగులించుకుంది ఇంతలో వేరే ఇంకొకరు గదిలోకి వచ్చారు ఆ సాయంకాలం మామూలు వేళకు ముల్లర్ కళ్యాణి కోసం కాలేజీకి వచ్చాడు నవ్వుతూ పలకరించే ముల్లర్ ఎందుకో ముభావంగా ఉన్నాడని గ్రహించింది కళ్యాణి కారు తలుపు తీశాడు ఆమె ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెళదాం ఈరోజు కళ్యాణి అనే మామూలు పలకరింపు కూడా పలకరించలేదు కళ్యాణికి అభిమానం ముంచుకు వచ్చింది బాధ కలిగింది ఎక్కడికి ముల్లర్ నీ ఇష్టం నీ ఇష్టం ఎక్కడికైనా సరే అంది మొండిగా అయితే డూన్ వెళ్లే దారికి వెళదాం నువ్వెప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతాను డెహ్రాడూన్ రోడ్డు మీద కారు రయ్యను వెళ్ళిపోతోంది సంధారుణ కాంతులు కొండల శిఖరాన్ని రాగరంజితం చేశాయి కారు మెల్లిగా పోతోంది ఎదురుగా చెట్ల గుంపు వాటి వెనుక కొండలు ఆగుదామా అంది కళ్యాణి మెల్లగా కాదు అని తలుపు తీశాడు ముల్లర్ కారు ఆపి కారు ఆపి తలుపు తీశాడు ముల్లర్ ఆమె దిగింది అతడి కోపం ఎన్నడూ చూడలేదు కళ్యాణి తీవ్రంగా వాదించటం ఎరుగును ఇలా దహించుకుపోతుంటే మూడవ నేత్రం విప్పిన శివుడిలా ఉన్నాడు కళ్యాణికి భయం వేసింది పుజ్జగిస్తున్నట్లుగా కోపమా అంది దానివల్ల ప్రయోజనం ముల్లర్ ఏం చేశానని కోపం మాట్లాడవు కళ్యాణి వంక చూసి తల దించేశాడు ముల్లర్ నన్ను క్షమించానని చెప్పు ఏం చేశాను ఎందుకీ అనవసరపు శిక్ష అంటుంటే కంఠం జీరపోయింది కళ్యాణి అన్నాడు బాధగా ఆమె దుఃఖం కట్టలు తెగి ప్రవహించింది కళ్యాణి నేను వెళ్ళిపోతున్నాను ఇదే ఆఖరు సారేమో నిన్ను కలుసుకోవడం ఆ మాటలు అశ నిపాతనంలా పడ్డాయి కళ్యాణి మీద ఏడ్పు ఆగిపోయింది నిశ్చేష్టురాలే అతని వంక చూస్తూ ఉండిపోయింది ఆమె మౌనం చూసి ముల్లర్ తలెత్తి చూశాడు పిచ్చిదానిలా తనవంకే చూస్తోంది ఇద్దరు కళ్ళు కలిశాయి క్షమించు అంటూ అతను హృదయం మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవ కళ్యాణి నేను భరించలేను అంటూ తన చేతురుమలు తీసి ఆమె కళ్ళు ఒత్తి వాటిని ముద్దు పెట్టుకున్నాడు ఊ ఇక మాట్లాడు అని శాసించాడు వెళ్ళి తీరాలా అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉందని నీకు తెలుసు కళ్యాణి నీ పట్ల పిరికివాణ్ణి స్థైర్యం లేనివాణ్ణి అయిపోయాను ఒక అమాయకురాలి కోసం దేశాన్ని నా జీవిత లక్ష్యాన్నే వదిలేసుకున్నవాణ్ణయ్యాను అయినా నా హృదయాది దేవతకు దయ కలగలేదు విధిలో నమ్మకం లేని నన్ను వీధి బలీయమై ఓడించింది ఎవరైనా ఒక స్త్రీ కోసం ఇంత త్యాగం చేశారంటే చిరాకు పడే ముల్లర్ నేనా అనుకునేంతగా మారిపోయాను అంటూ మెల్లగా కళ్యాణిని కూర్చోపెట్టాడు కళ్యాణి బొమ్మలా అతన్ని చూస్తూ కూర్చుందే గాని ఏమీ మాట్లాడలేకపోయింది నీ నిర్ణయం ఇక మారదా ఏదో ఒకటి చెప్పు ముల్లరింతగా ప్రేమిస్తున్న నిన్ను సందేహిస్తున్నందుకు నన్ను దూషించకు నాకేదో భయంగా ఉంది ఈ దేశంలో పుట్టి పెరిగిన నేను మీ దేశానికి వచ్చి మారిపోతే అప్పుడు ఇలాగే ప్రేమిస్తావా నా యవ్వనం సర్వస్వం అన్నీ అర్పించాక కూడా నువ్వు ఇలాగే ఉంటావా ఎంత పిచ్చిదానివి ఏమిటి ఈ సందేహాలు అని నవ్వటానికి ప్రయత్నించాడు నవ్వకు ముల్లర్ నన్ను చేసుకుని మీ దేశం తీసుకువెళ్లితే అక్కడ మీ వాళ్ళంతా నిన్ను ఎలా చూస్తారో నీకు తెలుసు నేనున్న క్యాంపస్లో ఒక ప్రొఫెసర్కు జపనీస్ భార్య ఉంది ఆవిడ్ని ఆయన్ని అందరూ గౌరవించినా తమలో ఒకరిగా చూడలేకపోయేవాళ్ళు అది పర్వాలేదు వాళ్ళ పిల్లల్ని బడిలో అమెరికన్ బాయ్స్ తెగ అల్లరి చేసి ఏడిపించుకు తినేవాళ్ళు పాపం భర్తతో ఇది చెప్పలేక ఆవిడ బాధపడేది అందంగా బొమ్మల జపనీస్ దుస్తుల్లో ఉన్న ఆవిడ్ని చూసుకుని అతను మురిసిపోయేవాడు ఆమెకు అతి సహజమైన సిక్కు వల్ల కంపెనీలో కలిసిమెలిసి తిరగలేకపోతే మాత్రం కించపడేవాడు డ్యాన్సుల్లో ఆయనతో పాటు ఆవిడ చెయ్యి చెయ్యి కలిసి నృత్యం చెయ్యలేకపోతూ ఉండేది అది ఇంకెవరనో అడిగి నృత్యం చేస్తుంటే తనకివన్నీ రానందుకు మనసులోనే మదరపడేది ఆపు కళ్యాణి ఆపు ఇవన్నీ నీ చిన్న ఉన్న ఊహలు మాత్రమే వాళ్ళెంత ఆనందంగా జీవనయాత్ర గడుపుతున్నారో నీకేం తెలుసు అందుకు వాళ్ళ పిల్లలే సాక్ష్యం బాధపడుతూనే అనునిత్యం ఆవిడతోనే ఉండాలనే మనస్తత్వం మాకుండదు పిచ్చిదాన భవిష్యత్తులో మనం మన పిల్లలు అంటూ ఆగిపోయాడు పర్వాలేదు పిల్లల గురించి చెప్పు ఆగిపోయావే పిల్లల గురించి కూడా ఆలోచించిందంటే కళ్యాణి నాదన్న మాటే అంటూ ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు ఆమె మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఊపిరి సలపరీయలేదు అతని తీవ్రతకు కళ్యాణి పూర్తిగా లొంగిపోయింది ఆనందేవ ఆవేశంలో ఒళ్ళు తెలియలేదు భగవాన్ రక్షించు అని ప్రార్థించింది ఆమె మౌనానికి మళ్ళీ ఈ లోకంలో పడ్డాడు కళ్యాణి నా కళ్యాణి అంటూనే ఆమెను వదిలేశాడు కళ్యాణి ఇంకా పారవస్యంతో కళ్ళు మూసుకునే ఉంది కళ్ళు విప్పిలా చూడు కళ్యాణి సిక్కుతో తల ఎత్తలేకపోయింది చెప్పు నీ మిగిలిన సందేహాలు మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఈ ప్రపంచమే మరింత సన్నిహితం అయిపోతుంది ఏ జాతికి చెందిన ఏ మతానికి చెందినా మనం కలిసి జీవించి ప్రేమించుకోవలసిన రోజులు ఇవి అనుమానాలకు అభిమానాలకు స్వార్థాలకు తానొసికితే ప్రసంగ ప్రపంచం నశించే రోజులు వచ్చాయి తా ఒసిగితే ప్రపంచం నశించే రోజులు వచ్చాయి కళ్యాణి ప్రపంచ శాంతి సౌహార్దాల కోసం అన్ని నాగరికతలు మిశ్రమం కావలసిందే అలాంటి వాళ్ళు మన బిడ్డలు అంటూ కళ్యాణి వంక చూశాడు కళ్యాణి ఇంకా సిగ్గుపడుతూనే ఉంది ఈ మాత్రానికి నన్నెంతకాలం బాధ పెట్టావు చెప్పు ఏం చెప్పమంటావు నా దాన్నని చెప్పు దైవసాక్షిగా నువ్వెప్పుడో నా భార్య అయిపోయావు బాహ్యలోకానికి మనం భార్యాభర్తలం కాకపోవచ్చు మనసిచ్చిన తర్వాత మిగిలిన విషయాలకు జంకడం దేరికి కళ్యాణి ఇన్నాళ్ళు నీకు నువ్వే ద్రోహం చేసుకున్నావు నాకు ద్రోహం చేశావు సావిత్రి మీకు లక్ష్యం కదూ ఆవిడనిలాగా భర్తతో అడవికి వెళ్ళడానికి జంకిందా యముడితో ఎలా పోరాడి గెలిచింది ఇవన్నీ నిజమే నా కాకపోయినా ఎంతో ఉత్సాహాన్నిస్తాయి మనసుకు దమయంతి నలు కాద జ్ఞాపకం తెచ్చుకో నువ్వు హిందూ స్త్రీవి వీరు నీకు దేవతలు నిన్ను అర్థం చేసుకోవడానికి అవన్నీ చదివాను నీ పుణ్యవాని అని మీ గ్రంథాలు పురాణాలు ఎన్నో వల్లించాను అని నవ్వుతూ అన్నాడు దుష్యంతుడివి కాబోక్ సుమి నువ్వు శకుంతలవి కాదుగా నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిస్తే నా స్నేహితులంతా ఆశ్చర్యపోతారు పెళ్లి ఇష్టం లేని నీ బోటి వాళ్లకు ప్రేమించే హక్కు లేదు ప్రేమించడం మన చేతుల్లో లేదు ఎలా నేను సన్యాసిని కావాలని మాత్రం అనుకోలేదు కానీ సన్యాసిగానే ఎన్నాళ్ళు జీవింపజేశావు అంత బాధపడ్డావా నీకసలు బాధంటే తెలుసా నీలో ప్రేమ మేల్కొంది కానీ స్త్రీత్వం ఇంకా నిద్రపోతూనే ఉంది నిద్రాణంగా ఉన్న కాంక్ష ప్రాబల్యం నీకింకా అర్థం కాదు నాలో నాకే నమ్మకం పోయి నీకెలాంటి అన్యాయం చేస్తాను అని ఎంతో తపించాను నా తపన మూగబాధ నీకెలా మాటల్లో చెప్పను ఇన్నాళ్లకు నా తపస్సు ఫలించింది ప్రేమించే చోట కాంక్ష తప్పదా అయితే కాంక్ష ఉన్న చోటల్లా ప్రేమ జనిస్తుందా ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు నా మాటలకు నవ్వుతూ నవ్వు కదూ కళ్యాణి మీ వాళ్ళకి విషయం ఎప్పుడు చెబుతావు అక్కడికి వెళ్ళి స్వయంగా చెబుదాం అయితే నీ ఇష్టం వాళ్ళు బాధపడతారేమో పక్కనుంటే ధైర్యంగా చెప్పగలను ఇంత సాహసం ఉన్నదానివి నన్ను ఇన్నాళ్ళు ఎందుకు బాధ పెట్టావు ఏం కార్య చాలా పొత్తుపోయేది వెళదామా సరేనంటూ ఆమెకి చెయ్యి అందించాడు కోదండానికి ఇందిర మనసు నొప్పించడం గాని ఆవిడను బాధ పెట్టడం గాని ఎంత ఇష్టమైన పనైనా తన మనసును తను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు ప్రేమ లేకపోయినా ఒక విధమైన అనురాగం జాలీ ఉందని సమాధానం పెట్టుకున్నాడు సాన్నిహిత్యం సాహచర్యం కాంక్షను పెద్దలు అంటారు తను అందరిలా దానికి త్వరితగా తిన ఇన్ని దినాలు ఇందిర అమాయకపు ప్రేమకు మనస్సు కరుణతో నిండిపోయేది ఇందిరను అనుక్షరం అన్ని విషయాల్లోనూ కళ్యాణికి పోల్చి చూసుకునేవాడు కళ్యాణి తనది కాదు కాలేదు అని తెలిసే ఆమెను గురించి ఆలోచించటం తన భార్యకు అన్యాయం చేయడమైనా ఊహ తెలిసిన నాటి నుంచి ఒకే లయలో నడిచిన అతడి పావ పరంపరలు వేరే కాలంలో తాళంలో పెట్టలేకపోతున్నాయి ఒక్కొక్కప్పుడు ఇంత తేలికగా తను కళ్యాణిని మరిచిపోవడం తన మనోనౌ దౌర్భగ్య దౌర్బల్యానికి హేతు అనుకునేవాడు బాహ్య పరిస్థితులకు సౌందర్యానికి లొంగిపోయిన వాళ్ళు జీవికి సహజమైన ఆకలి తప్పి వంటిదే కామం కూడా అని చెప్పే వాదనలోని పటుత్వం అతనికి అర్థం కాలేదు ప్రేమ అన్న ఎరక్కుండా ఎందరో సుఖంగా సంత సారాలు గడపటం పిల్లల్ని కనడం తను చూస్తూనే ఉన్నాడు అయినా తను అలా ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ పరిస్థితుల్లో భార్యలు వెలపెట్టని వెలయాళ్లు చి ఎంత దిగజారిపోయాడు మానవుడు పశుపక్షాదులకు కాలని కాలని ఏమో ఉంది మరి తమకు జాతిలో చైతన్యం కావాలంటే నిగ్రహం ఉండాలి అదే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు ఇన్ని ఆలోచనలతో తను సతమతమవుతున్నాడు పాపం ఏమీ తెలియవు ఆవిడు తన్నించి ఏమాశిస్తోందో ఇంచుమించు భర్తలాగే ఇందిరా బాధపడింది అతడిని అతని ప్రవృత్తిని అర్థం చేసుకోవాలనే కాంక్ష ఇందిరలో పెరిగింది మొదటి నాడు పలకరించినంతగా అయినా మళ్లీ పలకరించలేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉండేవాడు లేకపోతే వెంట తెచ్చుకున్న పుస్తకాలు తిరగేస్తూ కూర్చునేవాడు ఇందిర గదిలోకి వెళ్లగానే మాత్రం నిలబడ్డామే కూర్చోయిందిరా అనేవాడు అంతవరకు మంచం మీద కూర్చున్నవాడు లేచి వెళ్ళి కిటికీ దగ్గర కుర్చీ వేసుకునేవాడు కొత్త కావడం వల్ల మధ్యాహ్నం భోజనం కూడా ఇందిర వడ్డించడానికి వీలుండేది కాదు రాత్రి ఎప్పుడు వస్తుందా కళ్ళారా భర్తని ఎప్పుడు చూడగలనా అని ఆత్రంగా ఎదురుచూసేది మొదటినాడు రాత్రి తన కళ్ళల్లో నీళ్లు చూసి అతను జాలి పడ్డాడు భార్యే కాదు ఇంకెవరైనా ఆ జాలి ఉండే అలా చేస్తుందేమో అనుకుని ఇందిర బాధపడింది తనకిలాంటి విషయాలు తెలియవు ఎలా అతన్ని తన వాణ్ణి చేసుకోగలదు భర్త తన దగ్గరగా ఉండడమే తనకు కావలసినది తనకింకేం కావాలి ఎప్పుడో దయగలిగినప్పుడే ఆయనే సిగ్గుపడి ఆలోచించలేకపోయింది రోజులు క్షణాల్లా దొర్లిపోయాయి కోదండం తన స్వగ్రామానికి ప్రయాణం పెట్టుకున్నాడు ఇందిర భర్త వెళ్లిపోతున్నందుకెంతో బాధపడింది అయినా అతన్ని ఉండమని అడగలేకపోయింది అతను సాయంకాలం వెళ్ళిపోతాడు ఏమీ తోచక కాలుగారిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది అతన్ని వదిలి ఉండడం తన వల్ల ఏ పనిలా కనిపించలా కోదండం ప్రయాణానికి సర్దుకుంటున్నాడు ఎనిమిదేళ్ల ఆడపిల్ల కోదండం గదిలోకి వచ్చి అక్కయ్య నేను రమ్మంటోంది అంది ఎవరు అన్నాడు పరజ్యాసగా అప్పుడే అక్కయ్యని మర్చిపోయాడు బావ భలే బావే నీ పేరేమిటి మీ అక్కయ్య ఎవరు బాగుందిలే ఇందిరక్కడి తెలియనట్టు అడుగుతావే నా పేరు కృష్ణ కృష్ణ ఇందిర నీకేమవుతుంది మా పిన్ని కూతురు కృష్ణ ఏం చదువుకుంటున్నావు నీలా చదువు మానేసా నేంటి లేకపోతే నే మానేసానని ఎవరన్నారు మా అన్నయ్యలా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా మీ అక్క ఎక్కడుంది అదుగో ఆ గదిలో అంటూ చేపట్టుకుని లాక్కుపోతూనే బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నారు వీధి వీధి తిప్పారు వీసులు గంధం పూసారు అని పాటం మొదలుపెట్టింది ఆ పిల్ల ఆగడానికి కో కోదండ నవ్వుకున్నాడు ఆగు వస్తాను అంటూ పెట్టి తలుపులు మూసేశాడు ఇందిరు ఎందుకు రమ్మంటోంది అనుకుంటూనే కృష్ణ వెనక బయలుదేరాడు గందిలో గదిలో ఇందిరొక్కతే ఉంది కృష్ణ నువ్వు వెళ్ళి బావు కాఫీ తేయమ్మా అంటూ ఆ పిల్లని వెంటనే సాగ నంపింది నన్ను నిజంగా రమ్మన్నావాయిందిరా మీరు ఈ రోజే వెళ్ళిపోక తప్పదా ఇప్పటికే చాలా రోజులైపోయింది పొలం పనులు ఏమయ్యాయో అతని దగ్గరగా వచ్చి నిలబడి తల ఎత్తి అతని ముఖం చూస్తూ నన్ను మీతో తీసుకెళ్ళండి మీ వాళ్ళు ఏమంటారో అయినా ఇప్పుడెందుకు మా వాళ్ళు ఏమంటారు భర్త భార్యను తీసుకెళ్తున్నాడు అనుకుంటారు పెళ్లి కాగానే తీసుకువెళ్తున్న తీసుకుపోతున్నారని అనుకోరు కొన్నాళ్ళు ఓపిక పట్టు తీసుకువెళ్తాను మిమ్మల్ని వదిలి ఉండలేనండి అంటూ అతని ఛాతీ మీద తల అంచి ఏడవటం మొదలుపెట్టింది కోదండం చాలా ఇరుకున పడ్డాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు ఏడవకు మా అమ్మవు కదూ ఏడవకు ఏడుపులోనే నవ్వింది శ్రావణ మేఘాలని చీల్చుకు వచ్చిన చంద్రరేఖలా ఉందా మొలక నవ్వు మీ అమ్మను కాదండి భార్యను అంది ఇందిర మెల్లగా తీసుకువెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు కోదండం ఇందిరను ఎలా చెప్పను నీ వాళ్ళకి నిన్ను కూడా తీసుకువెళ్తానని మీరేం చెప్పద్దు నేనే అమ్మతో మీరు రమ్మంటున్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నారని చెప్పేస్తాను ఎంత దొంగవి ఆ మాయకురాలు అనుకున్నాను మీ ఆడవాళ్ళకే చెల్లింది అంటూ ఆశ్చర్యపోయాడు ఇందిర లేచి వెళ్ళి గది పెట్టి వచ్చింది ఏమిటి పిల్ల ధైర్యం సాహసం ఏమిటిది అనబోతు ఇందిర రయ్యని వచ్చి అతని పాదాల మీద ఒదిగిపోయింది వాటికి భక్ష్యాన్ని గట్టిగా అట్టుకుంది నన్ను మీరు ప్రేమించకపోయినా ఎప్పుడూ ఇలా వదిలి వెళ్లనని మాట నాకు నాకిదే పదివేలు అంది ఆవేశంతో ఆమె ఏమంటున్నాడో ఆలోచించకుండానే కోదండం యాంత్రికంగా అలాగే ఇందిరా అంటూ లేవదీశాడు సిగ్గుపడుతూనే ఆరోజు ఆ రోజు రాత్రిలా ఒక్కసారి అని ఆగిపోయింది దివురు కప్పిన నిప్పులా ఉన్న ఆమె ఆకాంక్ష అర్థమైంది కోదండానికి అతనిలో నిద్రాణమైన పురుషత్వం ఒక్కసారి మేల్కొంది రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకున్నాడు ఇందిర కళ్ళు మూతపడ్డాయి ఆమె మధుర ఆధారాన్ని చూరగొన్నాడు అతనిలోని మార్పుకు ఇందిర భయపడింది వదలండి నా దానివేగా వదలండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ తలుపు తీసుకుని పారిపోయింది ప్రయాణం టైము దగ్గర పడింది కోదండ మామగారు వచ్చి ఇప్పుడే తీసుకువెళ్ళిపోవాలయ్యా అన్నాడు కోదండం ఏమీ సమాధానం చెప్పకపోవడం చూసి అయితే నీ ఇష్టం కనడం పెంచడం వంతు ఆ మూడు ముళ్ళు పట్టాక నీ ఇష్టం కానీ మాదే ఉంది అంటూ వెళ్ళిపోయాడు వాళ్ళంతా నేను ఒక రాక్షసుని అనుకుంటున్నారు కాబోలు అని కోదండం విచారించాడు ఇందిర వెళ్ళిపోయే ముందు తల్లిదండ్రుల దగ్గర వెక్కి వెక్కి ఏడుస్తూనే సెలవు తీసుకుంది పిచ్చి పిల్ల అటు వాళ్ళని వదల్లేదు ఇటు నన్ను వదల్లేదు అనుకున్నాడు కోదండం మధ్యాహ్నం ఇందిర ప్రవర్తన అతని చేకితుణ్ణి చేసింది ఆ జ్ఞాపకం అతని హృదయాన్ని స్నిగ్ధం చేసింది కళ్యాణిని అప్పుడే మరపించేలా ఉంది ఈ అమాయకపు ఇందిర నీ పోటీ వాళ్ళు దొరకడం నా అదృష్టం నా జీవిత సహధర్మచారిణివి నువ్వు వైవాహిక జీవితపు లోతుపాతలు అన్వేషిస్తూ పయనించే బాటసారులం మనం నువ్వు నాకు మార్గదర్శివి కావు నేను గురువుని నువ్వు శిష్యురాలివి నిన్ను నేను నాకు కావలసిన తీరుగా మరుచుకోవలసిందే ఇందిరా నా ఒంటరితనం అలా ఉండిపోవలసిందే నాకు అన్ని విధాలా సహకరించే వారికి నేను నోచుకోలేదు అనుకున్నాడు ఇందిరా అత్తింటికి వచ్చింది భర్తను అత్తగారి మీద ఎంత గౌరవం ఉందో ఇట్ భర్తకు అత్తగారి మీద ఎంత గౌరవం ఉందో ఇట్టే పసిగట్టింది కామేశ్వరమ్మకు అన్ని పనుల్లోనూ సాయానికి వెళ్లేది తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం చేత ఇందరకు అన్ని పనులు రాకపోయినా అత్తగారు ఒక్కరే తంటాలు పడుతుంటే కూర్చుని ఉండలేకపోయింది మామగారు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవారు కాదు ఏ వేళకు ఒకవేళకు వచ్చి ఇన్ని మెతుకులు కొరికి వెళ్ళిపోయేవారు తల్లిగాని కొడుకుగాని ఆయనతో ఏ విషయం సంప్రదించినట్టు కనపడలేదు ఇందిరకు అతని మీద ఆయన మీద జారి వేసింది ఆయన రాగానే భోజనానికి రండంటూ అత్తగారికి చెప్పేది వచ్చారు మామయ్య అని కోదండంలో ఉన్న గాంభీర్యవేదో అతనిలో ఛాయా మాత్రంగా చూసింది ఇందిర అత్తగారు భర్తని ఏనాడు కించపరిచి మాట్లాడటం కూడా చూడలేదు ఇందిర ఈయన అయిపోయాడో అయిపోయాడు అనుకునేది ఒకరోజు ఇందిరుడి పిలిచి మీ అత్తను పిలువమ్మా అన్నాడు మామగారు అలాగే రండు అంటూ వెళ్ళి ఇందిర కామేశ్వరికి కబురు చెప్పింది కబురు విన్న కామేశ్వరమ్మ ముందు కొంచెం తెల్లబోయి అలాగేనమ్మా అంది ఇందిర తన గదిలోకి వెళ్ళిపోయింది అత్తగారు మామగారుల సంభాషణ స్పష్టంగా వినపడుతోంది ఇందిరకి వినకుండా ఉండలేకపోయింది చూడు కాముడు నిన్నే మాట్లాడవే ఏమిటి అంత కోపం నాకెందుకండి మీద కోపం మరైతే పలకమే మీకేం కావాలో చెప్పరాదు అలా అన్నావు బాగుంది నాలో ఇంకా మిగిలి ఉన్న దౌర్బల్యాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారు నేను బతికి ఉన్న నాళ్ళు మీకది నాకిది తప్పేలా లేదు ఆవిడ కంటల్లో జీర వచ్చింది అలా ఏడ్చి విసిగించకు చాలా ఇబ్బందిగా ఉంది పది రూపాయలు కావాలి నా దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా పారేసేవాణ్ణి కాని ఇలా ఆలోచనలు చేసేవాణ్ణిటే అబ్బాయిని అడిగి ఇవ్వాలి ఏం బాగుంటుంది చెప్పండి నేను కావాలన్నానని చెప్పు ఉన్న గౌరవం కూడా ఎందుకు పాడు చేసుకుంటారండి అలా అయితే ఏదో ఒకటి చెప్పి డబ్బుతే నా వల్ల కాదికా నీకు కూడా లోకువైపోయారు నేను ఏదో తీయడం ఇందిరా అందుకే ఆయనకి ఏ దేవత అనుకుంది కోదండం రాగానే కామేశ్వరమ్మ ఇందిరని పిలిచి వడ్డించమ్మా అనేది సిగ్గుపడుతూనే ఇందిర వడ్డలు చేసేది ఆవులని గేదెలని కామేశ్వరమ్మే స్వయంగా పాలు పెతికేది ఇది చూసిన ఇందిర మీరెందుకండి ఈ పని చేయడం నా చేయరు అనేది పాలేలకు ఒప్ప చెప్తే దూడలు పాడైపోతాయి కోదండం తీయాలి తప్పితే నేను తీయాలి అంది ఇందిర ఆ రాత్రి భర్తతో అత్తగారు పాలు తీయలేకపోతున్నారు మీరు తీయకూడదు అంది పోదండం నవ్వుతూనే అత్తగారి మీద ప్రేమ మీద ప్రాంత అన్నాడు చి మీవన్నీ ఇలాంటి మాటలే నాకెందుకు పాలు నీకు కావలసినది పాలు కాదోయ్ నేను పొత్తుడు పూటంతా ఈ వంకర నన్ను కొంగురు ముడేసుకోవచ్చు అవునా దొంగ అంటూ దగ్గరగా తీసుకుని పొక్క ముద్దు పెట్టుకున్నాడు అదేం కాదండి అంది నన్ను నీవాణి చేసుకునే వరకు నిద్రపోయేలా లేవు ఋష్యశృంగుని వంటి వాడికే దక్కలేదు నేనెంతా సరే రేపటి నుంచి ఈ పాలేరు మీవాడు ఏం చేయిస్తారో చేయించండి అవే మాట్లాడి మీరు విశ్వశృంగులైతే కావచ్చు కానీ నాయుడు బాబు మాత్రం కాలేరు నువ్వు నా ఎంకివా మీ ఎంకెవరో తెలుసులేండి అందు మూతి ముడుచుకుని కోదండం ఉలిక్కిపడ్డాడు గతమంతా కళ్ళ ముందు గిరును తిరిగింది అవును తన ఎంకి కళ్యాణి తన విరహంలో ఉంచే పదాలు వెలిశాయి అనుకున్నాడు అతని కళ్ళల్లోని బాధ గ్రహించింది ఇందిరా క్షమించండి నొప్పిచ్చాను ఇందులో నీ తప్పే ఉంది క్షమార్పణ అడగటానికి క్షమించాననండి మారాం చేసింది సరే అన్నాడు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు కోదండం కొంతసేపటికి తేరుకున్నాడు ఇందు నీకొక్క విషయం చెప్పాలని ఉండి చెప్పలేకపోతున్నాను అందుకే వాడే క్షమాపణ అడిగేశారుగా నాడే క్షమాపణ అడిగేశారుగా మీరు అనవసరంగా బాధపడకండి కళ్యాణి అక్కను గురించి నాకు అన్నీ తెలుసు మీకు సున్నితమైన మనసు కలవారని జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పారు మీ అమ్మమ్మగారు ఆమె చేసిన ఉపకారం ఎప్పటికీ మరిచిపోలేను నేనక్కతో పోటీ చేయలేనందుకే విచారం ఇందిరా నిజంగా అన్నీ తెలిసి కూడా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా మీరు పూర్తిగా నా వారు కాకపోతారనే భయమే నన్ను మీకు భరిత దగ్గరకు తీసుకొస్తోంది కళ్యాణి మీద కోపం లేదు కదా మీ ప్రేమ పొందగలిగిన ఆవిడ అదృష్టవంతురాలు అంటూ వచ్చింది పిచ్చిదానా అనుకున్నట్లు కళ్యాణికి నా విషయం తెలియదు ఊహిస్తే ఊహించి ఉండవచ్చును ధైర్యంగా నా హృదయాన్ని విప్పి చెప్పలేకపోయాను అయితే అక్కకి విషయం తెలియదంటారా తెలిసి ఉండొచ్చు మీరు రాసిన పద్యాలు పదాలు ఆవిని గురించేనాండి నాకు ఆమెను చూడాలని ఉంది నిర్లిప్తంగానే అన్నాడు ఎప్పుడో మనమే వెళ్ళి చూద్దాం కళ్యాణి పెళ్లికా ఇందిర ఆమెకు పెళ్ళంటే ఇష్టం లేదటగా ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు చేసుకోకూడదా ఎవరండి ఆయన కదూ పోనీలేండి ఆ రోజే కళ్యాణి ఈ శుభవార్త రాసింది అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఈరోజే కళ్యాణి ఈ శుభవార్త రాసింది అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఇందురా అతని తలని తన వక్షానికి హత్తుకుంది మీకు నేనున్నానుగా అంటూ మిరింది కొదు తల ఎత్తి చిలిపిగా నవ్వుతూ ఇప్పుడు అమ్మవు కావు భార్యవు అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు ఎప్పుడూ మీదాన్నే అందిర ముల్లర్ చివరకు కళ్యాణి తన భార్య కాపోతున్నందుకు బ్రహ్మానంద పడ్డాడు కళ్యాణి చేత నెల రోజుల పాటు కళాశాలకు సెలవు పెట్టించాడు ఇద్దరు దేశయాత్రకు బయలుదేరారు సెలవులు ఆఖరికి కళ్యాణి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాలనుకున్నారు ఈలోగానే నాయనమ్మకు చెప్పాలి అంది కళ్యాణి అప్పటికే శ్రీరంగనాయకమ్మ కోదండం పెళ్లి కాగానే యాత్రలకు బయలుదేరింది హృషికేశం తనకు చాలా నచ్చిందని అక్కడ తను ఇంకా కొందరు కొన్నాళ్ళు ఉందామని నిర్ణయించుకున్నామని ఢిల్లీకి దగ్గరే కాబట్టి అక్కడికొకసారి రమ్మని రాసింది కళ్యాణి ముల్లరు ముందు కాశీ బయలుదేరారు ఎంతకాలంగానో విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఉంది అంది కళ్యాణి కాశీ గురించి చాలా విన్నాను అలాగే వెళదామన్నాడు ముల్లర్ బనారస్ వెళ్ళారు విశ్వేశ్వర దర్శనానికి పంచకట్టి లాల్చీ వేసుకుని ముల్లర్ కళ్యాణితో కూడా దేవాలయానికి వెళ్ళాడు కళ్యాణి అతని అందాన్ని రెప్పవేయకుండా చూసింది ఇద్దరూ మనసు తీరా అభిషేకం చేశారు ముల్లర్కు చేత కాకపోతే కళ్యాణి చెయ్యి పట్టుకుని మరీ చేయించింది విశ్వనాథ నీ సాక్షిగా ఈయన నా భర్త మమ్మల్ని దీవించమంటూ మొక్కు మొక్కింది ఇద్దరూ కలిసి బనారస్ విద్య విశ్వవిద్యాలయాన్ని చూశారు కళ్యాణి నేను సాధ్యమైనంత త్వరలోనే ఎంబసీ ఉద్యోగం మానేస్తున్నాను ఎందుకని నాకు ప్రయత్నంలో ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి వాళ్ళు వద్దని చెప్పే వరకు ఉండదలుచుకోలేదు ముందుగానే వేరే ఉద్యోగం చూసుకుంటాను ఎక్కడ దొరుకుతుంది మీకు కావలసిన ఉద్యోగం ఏదైనా విశ్వవిద్యాలయంలోనే దొరకాలి నాకు భారతదేశంలోనే ఉండి పని చేయాలని ఉంది నా కోసమైతే వద్దు అలా చేయడం నాకు ఇష్టం లేదు ముల్లర్ నీకోసం కాదు మన కోసం నా ఆశయం కోసం ముల్లర్ బనారస్ చీరలు సొగసు చూసి మురిసిపోయాడు కళ్యాణి ఎంత చెప్పినా వినకుండా చాలా చీరలు రవికల గుడ్డలు కొన్నాడు సారనాథ్ వెళ్లారు ఇద్దరు అక్కడి చాతుర్యానికి అచ్చరి పొందారు కళ్యాణి ఇవన్నీ చూస్తుంటే ఇదివరకు ఇక్కడ ఎప్పుడో ఉన్నట్టే అనిపిస్తోంది అన్నాడు కళ్యాణి తన ఆగ్రహ అనుభవం చెప్పింది మీకు పూర్వజన్మలో నమ్మకం ఉందా మా వారికి నమ్మకం లేదు కానీ నాకు ఆలోచించి చూసిన కొద్దీ మీ వేదాంత గ్రంథాలు చదివిన కొద్దీ ఇది నిజమే అనిపిస్తోంది లేకపోతే మనం ఇక్కడే ఉన్నట్టు ఎందుకు తోచాలి ఇలా మాట్లాడుకుంటూ బౌద్ధాలయం దగ్గరికి వెళ్లారు అక్కడ బుద్ధుని దర్శనం చేసుకుని హాయిగా పచ్చగా ఉన్న పచ్చిక బయల్లో కూర్చున్నారు అక్కడక్కడ ముళ్లలో వేసిన మెట్ట తామరలు ఎర్రగా పచ్చగా తెల్లగా ఎవరో ప్రకృతికి ఎత్తిన పతాకాల్లా గాల్లో అల్లల్లాడుతున్నాయి రంగురంగుల గులాబీల సౌరభం గాలితో పాటు వచ్చి పొలకితెరును చేస్తోంది కళ్యాణి నాకొక వింత కల వచ్చింది ఏమిటది నేనొక బౌద్ధ భిక్షువునట నువ్వొక భిక్షుడి బట నీకోసం నా ధర్మాన్ని ఇచ్చాను గురువు కోపగించాడు లాలించి ధర్మపదంలో నడవమన్నాడు ఆశల పాసంలో చిక్కుకోవద్దని ఎన్నో హితపోతలు చేశాడు నువ్వు నీ తోటి పిక్షునులతో ఉండగా చూశాను మాట్లాడలేదు మన చూపులు కలిసాయి క్షణం అంతే నువ్వు మీ బృందంతో తరిలు వెళ్ళిపోయావు నేను విహారాన్ని వదిలేశాను దేశీయ దుస్తుల్ని ధరించాను నీకోసం వెతికాను వెతికాను నువ్వు కనిపించలేదు విహారాలన్నీ గాలించాను నీ దర్శన భాగ్యం కలగలేదు భిక్షులెక్కడ ఉన్నా నీ కళ్ళ కోసం వేట వేటాడాను విసిగి వేశారని నాకు తపన కలిగింది మళ్లీ తిరిగి విహారానికి వెళ్ళాను గురువు క్షమించారు ఆ రోజే మళ్లీ నీ పునర్దర్శనమైంది మీ సంఘం గురువు దగ్గర దేవనలకై వచ్చింది హతాసున్నయ్యాను జీవన పరిత్యాగం చేసుకోబోయాను గురువు వారించారు వత్సా ఇంకొక జన్మలో ఆమెను పొందుతూ గాని నీ ప్రేమ ఫలిస్తుంది అన్నారు కలభగ్నం అయిపోయింది ఇది నిన్ను ముందే వచ్చిన కళ అప్పుడు నేను జాతక కథలు చదువుతున్నాను నీ ముఖం చూసిన నాడు ఎక్కడో చూసా నీ కళ్ళు అనిపించింది ఎంత జ్ఞాపకం చేసుకున్నా గుర్తురాలేదు ఈ విహారం చూస్తుంటే ఇవన్నీ లీలగా నా ముందు నిలుస్తున్నాయి కళ్యాణి ఆ భిక్షువు నేనేనా నువ్వేనా ఆ భిక్షునివి మేము విడిపోలేదు కలిసి ఉన్నాం మనం విడిపోలేదు కలిసి ఉన్నాం ఉంటా ముల్లర్ ఏమిటో నేను ఈ దేశం రాగానే చాలా బావుకుండి అయిపోయాను అంటూ నవ్వుతూ లేచాడు అక్కడి నుంచి తిన్నగా హోటల్ చేరుకున్నారు భోజనాలు అయ్యాయి కళ్యాణి తన స్నేహితురాలి ఇంటిలో దిగింది వెళ్ళి పడుకుంటానంది అలాగే అన్నాడు ముల్లర్ నేను వచ్చి దిగవిడుస్తానంటూ బయలుదేరాడు రాందాస్ టాంగాను పిలిచారు ఇద్దరూ ఎక్కారు కళ్యాణి మధ్యాహ్నం నుంచి నా మనసు బాగాలేదు నువ్వు నా దానివనే నమ్మకం ఇంకా కుదరడం లేదు ఈ అడవును సహించలేను మన పెళ్లి త్వరగా అయిపోవాలి కాదన్నదెవరు అందుకే గబా ఊరు వెళ్ళేది అని అంది తేలిగ్గా కళ్యాణి మర్రాడే ఇద్దరు హృషికేశానికి వెళ్లారు శ్రీ రంగ రంగనాయకమ్మ మనవరాలు ఒక్కతే వస్తుందనుకుని ఎదురుతన్నులు చూస్తూ ఉంది వెంట ఉన్న ముల్లర్ని చూసింది ఆమె మనసులో ఏదో బాధ ఆనందం కూడా కలిగాయి కళ్యాణి ముందు నడుస్తుంటే వెనకాల పంచేలాల్చీలతో నడిచి వస్తున్న ఈ ఆజానుబాహుడెవరా అని చూసింది కళ్యాణి ఇంకా ఏవి చెప్పకముందే ఇద్దరూ ఆమె కాళ్ళకు నమస్కారం చేశారు మనసారా ఆశీర్వదించింది అమ్మా క్షేమంగా ఉన్నావా వీరెవరు అంటూనే నా మతి కూర్చోండి అని చాప చూపించింది వీరు ముల్లర్ నానమ్మ మిగిలిన తర్వాత చెప్తాను ఇంకా ఎక్కడా పెట్టలేదు అని బయటికి వెళ్ళి టాంగాలోని తన సామాను దింపించింది టాంగా వాడితో వీరిని తిన్నగా దివ్య జీవన సంఘానికి తీసుకువెళ్ళు అంది ముల్లరకు శ్రీరంగనాయకమ్మ ఎంతో నచ్చింది ముసలిదైన తరగనివన్నే ముఖానికి తిరిచూర్లపు బొట్టు మెళ్ళో తులసి తావలం మూర్తి భవించిన పవిత్రతలా ఉంది కళ్యాణి వారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పు మాలో కాన్వెంట్స్లో ఉండే నన్స్ జ్ఞాపకం వస్తున్నారు పాపం వారిని ఆ విషయం చెప్పు చాలా అనుభవం ఉన్నట్లు వారి ముడతలు తీరిన నుదురే చెబుతోంది నానమ్మ నీకు ఇంకొక చోటికి చెబుతూ వెళుతున్నారు సాగనంపి ఇప్పుడే వస్తాను వీరు ఇంకొక చోటుకు వెళుతున్నారు సాగనంపి ఇప్పుడే వస్తానని ముల్లరిని పంపుతూ సాయంకాలం కలుద్దామంది అతను టాంగాలో వెళ్ళిపోయాడు శ్రీరంగనాయకమ్మ ఆంధ్రాశ్రమంలో ఉంది ఆమెతో ఉన్నవారు కూడా అక్కడే ఉన్నారు భోజనం కాగానే మనవరాలు నమ్మకు తన కథ అంతా నాయ నాయనమ్మకు తన కథ అంతా చెప్పింది మధ్యలో ఏ విధమైన మాట మాట్లాడకుండా అంతా వింది అంతా విన్నావు కదూ నాయనమ్మ మరి నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి అంది కళ్యాణి ముందే ఆశీర్వదించా కదమ్మా విధి ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుంది ఇన్నాళ్ళు నీ కోసం ఆయన ఆయన కోసం నువ్వు ఉన్నారని ఎవరెరుగుదురు అంటూ కళ్ళు ఒత్తుకుంది కళ్యాణి లేచి నాయనమ్మ ఎంత మంచిది అంటూ చిన్నపిల్లలా కావలించుకుంది నానమ్మ నాన్నగారికి రాయడానికే భయంగా ఉంది అమ్మ నాన్న బెంగ పెట్టుకుంటారో ఏమిటో ఇవన్నీ ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడైపోయింది నా తరఫున నువ్వు రాస్తావు కదూ విచారిస్తే మాత్రం విధి మార్చగలమా అలాగే రాస్తానమ్మా అంటూ లేచి సాయంకాలపు వేళ అయింది తల్లి అంటూ వెళ్ళిపోయింది శ్రీరంగనాయకమ్మ రాధాకృష్ణుడి విగ్రహం ముందు మోకరిల్లి నా మనువురాల్ని పాలించేది మీరే అంది కళ్యాణి ముల్లర్ కోసం ఊరు చివరనున్న దివ్య జీవన సమాధానికి వెళ్ళింది నిర్మల గంగా ప్రవాహం జలజలమని సంగీతం పాడుతూ కొండల వైపు నుంచి ప్రవహించి వస్తూ ఉంది తీరానికి అటు ఇటు భవనాలు ఉన్నాయి యాత్రికులు చిన్న చిన్న పడవల్లో అటువారిటు ఇటువారిటు వె అటు వెళుతున్నారు నీళ్లలో చేపలు హాయిగా తిరుగుతూ ఎగిరిపడుతున్నాయి వాటికి గోధుమ పిండి ముద్దలు కొని వేస్తున్నారు కొందరు యాత్రికులు ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో కళ్యాణి ముల్లరు ఎంతో హాయి అనుభవించారు పొద్దుపోయే వరకు నడిచి నడిచి వెనక్కి మళ్ళారు కళ్యాణి మీ మామ ఏమన్నారు ఏవీ అనలేదు ఆశీర్వదించారు నిజంగానా అవును ఆశ్చర్యంగా ఉందా అవును ఆశ్చర్యం కదూ ఎటువంటి మార్పు ఎంత త్వరగా వచ్చినా చలించిన ఏదో ఉంది మీలో అది చాలామందిలో చూశాను మారుతున్నట్టే కనిపించే మీరు మారకుండానే ఉంటారు చాలాసార్లు గంగా స్రవంతి చుట్టుపక్కల ఉన్న శెలయేళ్ల తరహా సెలయేళ్ళను తనలో ఐక్యం చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఆమె పునీత గుణం దాని వల్ల కించపడదు మాటల్లో చెప్పలేని ఔదర్యం మీలో ఉంది నాయనమ్మతో కళ్యాణి ఇంటికి ఉత్తరం రాయాలి సుమా నువ్వు కూడా ఇంటికి రావాలి నీ చేతులతోనే మాకు ఇన్ని అక్షింతలు వేయాలి మన ఇంటిలోనే జరగాలి వివాహం అంటున్నాడాయన అంది వెళ్ళిపోతూ ముల్లర్ కళ్యాణి ఢిల్లీ చేరారు సెలవులు ముందే కళ్యాణి తన స్వగ్రామం స్వగ్రామం వెళ్ళడానికి నిశ్చయించుకుంది ముల్లర్ పనులు పూర్తి చేసుకుని తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఖాయమైంది పెళ్లి కాగానే ఇద్దరు దక్షిణాది అంతా చూసి ఢిల్లీ చేరాలి అనుకున్నారు అందుకని ఇద్దరూ ఇంకా కొన్నాళ్ళు సెలవు పొడిగించారు కళ్యాణి మర్నాడు బయలుదేరుతుందనగా ముల్లర్కు అమెరికా నుంచి కేబుల్ వచ్చింది తండ్రికి చాలా సీరియస్గా ఉందని ముల్లర్ చాలా బాధపడ్డాడు వెంటనే ఆయన పోయాడనే కబురు వచ్చింది మామూలు పరిస్థితుల్లో అయితే ముల్లర్ అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళలేకపోయేవాడు తల్లి ఒంటరిది సొంత తల్లిదండ్రులు కారు తల్లి తండ్రి లేని తన్ని చిన్ననాడే దగ్గరకు తీసి పెంచి ఇంతవాణి చేశారు ఇటు కళ్యాణితో వివాహం స్థిరమైంది స్వదేశం ఎలా ఏం చేయడానికి అతనికి తోచలేదు ఒక వంక కృతజ్ఞతాభావం రెండో వంక అనురాగం ఈ రెంటి మధ్యన అతను చిక్కుకున్నాడు కళ్యాణి అతన్ని వెళ్ళమని ప్రోత్సహించింది అతన్ని వదిలి వెళ్ళడం ఎంత కష్టమో తెలియక కాదు తాను అతడికి అడ్డు రాకూడదనుకుంది భగవంతుడు తనని పరీక్షించడానికి కాకపోతే ఇలా ఎందుకు చేశాడు తన స్వార్థంతో అతన్ని వెళ్ళనీయకపోవడం ధర్మమా అనుకుంది వెళ్ళడానికి అతను నిశ్చయించుకున్నాడు కళ్యాణి మీరు వెళితే ఇంత త్వరలో తిరిగి రావడం సాధ్యం కాదు నా ఉద్యోగం కూడా ఈ పరిస్థితుల్లో ఉండదు నువ్వే నా కోసం అక్కడికి రావాలి నేను నిన్ను పిలిపించుకునే వరకు ఆగు ఆగుతావు కదూ అన్నాడు అతను చెప్పలేనంతగా బాధపడుతున్నాడని దుఃఖాన్ని అణచిపెట్టుకుంది కళ్యాణి ఎంతకాలమైనా కోసం ఆగుతానని నీకు తెలుసు త్వరగానే పిలుస్తావు కదూ నా భార్యగా నిన్ను తీసుకువెళ్ళి నా తల్లిదండ్రులకు చూపించాలనుకున్నాను నా తండ్రి నాకు తండ్రే కాదు గురువు స్నేహితుడు కూడా ఈదడం స్వారీ మంచు కొండలు ఎక్కడం అన్ని స్వయంగా ఆయన నన్ను మంచు మార్గ మంచి మార్గంలో పెట్టాడు ప్రతిదీ నాతో వాదించి నా చేత ఒప్పించేవాడు పవిత్ర ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను కళ్యాణి అరవై ఏళ్ళుగా వైవాహిక జీవితం గడుపుతున్నా నిత్యం నాకు అప్పుడు కలుసుకున్న ప్రేయసీ ప్రియుల్లా ఉండేవాళ్ళు వాళ్ళు ఆయన పొలం పనిచేసి రాగానే ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చినట్లు ఆవిడ దగ్గరికి తీసుకుంటూ నేను లేనప్పుడు అన్నీ సవ్యంగా జరిగాయా అంటూ పలకరించేవాడు నువ్వు నమ్మేదాన్ని ఇతరులకు అస్ అసత్యంగా కనిపించినా దానివల్ల నీకు పరాభవం వచ్చినా సరే జు వేయకుండా నెరవేర్చు నువ్వు నమ్మిన సత్యాన్ని బహిర్గతం చెయ్యి అని నన్ను హెచ్చరించి ఇక్కడికి నా ప్రాణ స్నేహితుడిని గురువుని పోగొట్టుకున్నాను కళ్యాణి అంటూ చిన్నవాడిలా ఏడ్చేశాడు కళ్యాణి అతన్ని ఓదార్చింది తన గుండెలకి హత్తుకుంది అలా ఎంతసేపో ఉండిపోయాడు కళ్యాణి నేను ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాను ఏ పరిస్థితిలోనూ ఒక అమ్మను వదిలిపెట్టకూడదు ఆమెకు వయసు మళ్ళింది మన దగ్గరే ఉంచుకోవలసి ఉంటుంది నీకు ఇష్టమేనా కళ్యాణి నవ్వింది ఇష్టం ఉండదు ముల్లర్ భారత వివాహం భారతీయ వివాహం కాగానే అత్తవారింటితో ఒకటైపోతుంది భారత స్త్రీ ఆమెకు అత్తమామలు పూజలు ఆడబిడ్డలు మన్నింపదగనివా తగినవారు నువ్వు రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నావని విచారిస్తుండగా నేనే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను ముల్లర్ ప్రయాణ సన్నాహాలన్నీ చేసుకుంటున్నాడు ఇటు అనుకోని ప్రయాణం పనులు అటు తన ఉద్యోగ పనుల వల్ల కళ్యాణి తను కలిసిమెలిసి ఉండడానికి కూడా వ్యవధి లేకుండా పోయింది ఈ తిరగబడిన పరిస్థితులే కళ్యాణిని వేధించసాగా రెండు నాళ్ల క్రితం వరకు తనెంత అదృష్ట జాతకురాలు లేరు అనుకుంది ఈనాడు కాని తనెంత అదృష్టహీనురాలు తెలుసుకోలేకపోయింది ముల్లర్ వెళ్ళి అక్కడే ఉండిపోతాడేమో తనని పూర్తిగా మర్చిపోయి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటే చ తన మనసు ఎందుకీ విషయాలని ఊహించుకు బాధపడుతోంది తను రమ్మంటే వచ్చాడా ముల్లర్ తన కోరితే ఇప్పుడైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటున్నాడు కానీ అతడిని బాధ్యత రహితుడుగా చేయటం వల్ల అతని మీద అతనికి తన మీద కూడా ఆశయం కలగవచ్చు రిజిస్టర్ మ్యారేజ్కి వ్యవధి కావాలన్నారు కళ్యాణికి ఏమీ పాలు పోలేదు దైవమే తన వైపు ఉన్నాడు అనుకుంది ముల్లర్ వెళ్లిపోగానే వెళ్ళిపోయే సమయం రానే వచ్చింది ముల్లర్ కళ్యాణిని వదలలేకపోయాడు తనివి తీర ఆమెను కౌగలించుకున్నాడు కళ్యాణి అన్నీ మర్చిపోయి అతని వక్షస్థలం మీద తల అంచి ఏడ్చింది విమానం టైం అయిపోతోంది పారంగా ఇద్దరూ బయలుదేరారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకోసం టికెట్ పంపుతాను మీ వాళ్ళను నన్ను క్షమించమను ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళలేకపోతున్నందుకు అంటూ ఆమె త గడ్డమెత్తాడు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా కళ్యాణి ప్రపంచం చూస్తుండగానే ఎంత విశాలమైన మనల్ని విడదీసింది మల్ ముల్లర్ రెక్కే ప్లేన్ వచ్చి ఆగింది ప్యాసింజర్స్ను పిలుస్తున్నారు కళ్యాణి పొదవు పట్టుకుని వస్తాను అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్యాణి ఏడుస్తూ నిలబడిపోయింది వస్తున్న ప్యాసింజర్స్ కు అడ్డుగా ఉన్నామనే మర్చిపోయారిద్దరు సారీ తప్పుకోండి అని ఎవరో హెచ్చరించారు ముల్లర్ని సాగ నంపి కళ్యాణి వెనక్కి వచ్చేసింది ఎలాగూ సెలవు ఉంది మర్నాడే టిక్కెట్ కొని తన ఊరు బయలుదేరింది తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు పాదాకరమైన క్షణాలు గీ ఇంద్రప్రస్థంలో గడిచిపోయాయి మాలతి స్టేషన్కు వచ్చి కళ్యాణిని రైలెక్కించింది స్నేహితులిద్దరు కౌగలించుకున్నారు కళ్యాణికి ఏడుపు ఆగలేదు మాలతి ఓదార్చలేదు పైకి ఏడిస్తే కొంత బాధ తగ్గుతుందని ఊరుకుంది రైలు కదిలే వేళయింది స్నేహితురాలు విడిచిపో విడిపోయారు ఉత్తరాలు రాయి అంటుంటే కళ్యాణి రైలెక్కింది కనిపించే అంతసేపు చే చేబురుమాల ఊపుతూనే ఉంది సంవత్సరం కింద కళ్యాణి నేన నేను ఎంత ఆనందంగా నాడు ఇంటికి వెళ్ళాను ప్రపంచమంతా నా ముందు ఉందనే అహంకారం నాలో ఏమోలో ఉంది ఈనాటికి నాకు బాధ ఎలాంటిదో తెలిసింది అనుభవం గడించాను ప్రేమకు నిష్కృతిని విరహమా ఎంతకాలానికి నా ముల్లరి దగ్గరికి వెళతాను భగవతి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు నీకు తప్పలేదుగా ఈ విరహయాతన అనుకుంటూ కళ్ళు మూసుకుంది హోరు గాలితో పాటు రైలు కూతకు కళ్యాణికి స్మృతి వచ్చింది సమాప్తం